This video is brought to you by AKSIAS. First issues note చేసుకున్నా తర్వాత ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇష్యూ గవర్నర్స్ రోల్ ఇన్ ఇండియాస్ ఫెడరలిజం. కొన్ని స్టేట్స్లో గవర్నర్స్ బాగా యాక్టివ్ కంటే ఎక్కువగా ఉన్నారు. సో ఆ కంటెక్స్ట్లో ఇది వచ్చింది. సో గవర్నర్ రోల్ ఏంటి, జనరల్గా అసలు ఇండియన్ ఫెడరలిజంలో గవర్నర్ రోల్ ఏంటి, ఇక్కడ కొన్ని స్టేట్స్లో ఎలా ఉంది ప్రస్తుతానికి గవర్నర్ సిచ్యువేషన్ అన్న దీంట్లో చూద్దాం. నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియాకి సంబంధించి అనాలిసిస్ వచ్చింది. మనకి ఎగ్జామ్లో కూడా ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ఎవాల్యుయేట్ అంటూ ఉంటారు. ఎవాల్యుయేట్, ఫర్ ఎగ్జాంపుల్ పోషణ్ అభియాన్, ఇక్కడైతే ఎవాల్యుయేట్ మేక్ ఇన్ ఇండియా ఇన్ ద పాస్ట్ 5 ఇయర్స్ అని అడిగారనుకోండి, ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి. ఎస్పెషలీ గవర్నాన్స్ ఉంది కదా, గవర్నాన్స్లో ప్రోగ్రామ్స్, స్కీమ్స్, వాటి పర్ఫార్మెన్స్ ఇలాంటి వాటిలో ఇలాంటి ఇష్యూస్ యూజ్ అవుతాయి. నెక్స్ట్ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ. అసలు ఏంటి అవి, ఏంటి అసలు ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ అంటే, వాటి సిచ్యువేషన్ ఎలా ఉంది ఇండియాలో అది చూద్దాం. నెక్స్ట్ వ్యోమమిత్ర, ఇస్రో ఒక హ్యూమనాయిడ్ రోబోట్ని రిలీజ్ చేసింది గగన్యానికి సంబంధించి, వ్యోమమిత్ర అని పేరు పెట్టింది. సో అదిలో అదేంటో చూద్దాం. నెక్స్ట్ డెమోక్రసీ ఇండెక్స్, జస్ట్ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్, ది ఎకనమిస్ట్ న్యూస్ పేపర్కి సంబంధించిన వాళ్ళు ఒక ఇండెక్స్ని రిలీజ్ చేస్తారు సంవత్సరం. ఇయర్ రిలీజ్ చేసిన దాంట్లో ఎలా ఉందో చూద్దాం. డెమోక్రసీ ఇండెక్స్, దాంట్లో ర్యాంకింగ్ ఎలా ఉంది, దాంట్లో 5 ఇండికేటర్స్ ఉంటాయి, ఆ 5లో ఏ దేంట్లో మనం బాగా తక్కువ పర్ఫామ్ చేసాం చూస్తాం. నెక్స్ట్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్, ఇవి రెండు కూడా గవర్నమెంట్ ఏజెన్సీస్, ఇంటర్ గవర్నమెంటల్ ఏజెన్సీస్ కాదు, ఇవి రెండు కూడా ప్రైవేట్వి. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ వచ్చి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేది రిలీజ్ చేసింది. సో అది ఏంటి, దాంట్లో మన ర్యాంక్ ఎందుకు పడిపోయింది అది చూద్దాం. నెక్స్ట్ కరోనా వైరస్ చెప్పండి, డెమోక్రసీ ఇండెక్స్ చెప్తాం, డిస్కషన్లో రాసుకుందాం. మనం ఇండిసెస్ అన్నీ ఒక చోట రాసుకుంటున్నాం గుర్తుందా, ఒక లిస్ట్ అనుకున్నాం, ఆ లిస్ట్లో ఇవి తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళాక యాడ్ చేసుకోవడమే. ఇప్పటి వరకు మనకి ఇది 16th అనుకుంటా ఓవరాల్. సో 16 ఇండిసెస్ వచ్చాయి, మన ఎగ్జామ్ రాయబోయేలోపు ఇంకొక 4-5 ఉన్న మినిమం వస్తాయి, 20 ఇండి చాలు. సో వాళ్ళు ఏవో రిమోట్ అడగరు ఎక్కువ, ప్రామినెంట్ 20-25 ఇండికేటర్స్ ఉంటాయి, వాటి నుంచే క్వశ్చన్స్ అడుగుతారు. సో వాటిని ముందు నుంచి లిస్ట్ చేసుకున్న వాటిని రివైజ్ చేసుకోవడమే. నెక్స్ట్ అండి కరోనా వైరస్, చైనాలో చాలా సిటీస్ని క్లోజ్ డౌన్ చేశారు. క్లోజ్ డౌన్ అంటే అక్కడ ఉండే వాళ్ళని బయటకు వెళ్లకుండా, బయట నుంచి వచ్చేవాళ్ళని లోపలికి వెళ్లకుండా. కరోనా వైరస్ అనేది అదేంటో చూద్దాం. నెక్స్ట్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, ఇది ఎందుకు అసలు న్యూస్లో వచ్చిందంటారు, సుప్రీంకోర్టు అడిగింది, ఎలక్షన్ కమిషన్ నువ్వేమనుకుంటున్నావు, ఎలాంటి వాళ్ళు కంటెస్ట్ చేయొచ్చు అనుకుంటున్నావు అని అడిగింది. ఎలక్షన్ కమిషన్ అంది 46% ఇప్పుడున్న ఎంపీస్ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, సో అలాంటి వాళ్ళు కంటెస్ట్ చేయకుండా ఉంటే బాగుంటుంది అంది. ఇంకా సుప్రీంకోర్టు ఏం చెప్పలేదు, బట్ అదొక డిస్కషన్ నడుస్తూ ఉంది సుప్రీంకోర్టులో ఏం చేయొచ్చు ఏంటి అని. సో అదొకటి. నెక్స్ట్ ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఐసీజే అనేది రోహింగ్యాస్కి సంబంధించి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, అలాగా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, అదేంటో చూద్దాం. నెక్స్ట్ ఇండియాస్ కాటన్ ఇండస్ట్రీ ప్రొడక్టివిటీ స్లోగా తగ్గుతూ వస్తుంది, చాలా స్టాగ్నెంట్ అయిపోయింది ఇండియాలో. హైబ్రిడ్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఉన్నా చాలా స్టాగ్నెంట్ అయిపోయింది కాటన్ ప్రొడక్షన్ అంటున్నారు. సో అసలు ఎందుకైందంటారు ఏంటి అన్న దాంట్లో చూద్దాం. నెక్స్ట్ సుప్రీంకోర్ట్ జడ్జిమెంట్ ఆన్ ADL యాంటీ డిఫెక్షన్ లా, దాన్ని పార్టీ ఫిరాయింపుల చట్టం అంటాం. సో యాంటీ డిఫెక్షన్ లా మీద చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు, రెండు విషయాలు చెప్పింది, అవేంటో చూద్దాం. యాంటీ డిఫెక్షన్ లా. నెక్స్ట్ డెత్ పెనాలిటీ, గైడ్లైన్స్ ఆన్ డెత్ పెనాలిటీ. మనం చూస్తే సెంట్రల్ గవర్నమెంట్, ఎస్పెషలీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అన్నది సుప్రీంకోర్టును అడిగింది, ఇదిగో డెత్ పెనాలిటీ మీరేమో వేస్తారు, ప్రతిసారి వాళ్ళు అప్పీల్ చేసుకుంటూనే ఉన్నారు,
వాళ్ళు ఒకసారి అప్పీల్ చేసుకున్నారు, మీరు రిజెక్ట్ చేశారు, మేము ఎన్ని రోజుల లోపల వాళ్ళకి డెత్ పెనాల్టీ వెయ్యాలి? మళ్ళీ వాళ్ళు ఇంకొక అప్పీల్ అంటారు, ఇంకొక అప్పీల్ అంటారు, అలాగ చాలా అప్పీల్స్ అవుతున్నాయి. సో ఒకసారి డెత్ పెనాల్టీ వేసి ఒక అప్పీల్ చేసుకున్నాక 7 డేస్ లోపల వాళ్ళని ఉరి తీసేలాగా మాకు ఛాన్స్ ఇవ్వండి, కొన్ని గైడ్లైన్స్ ఇవ్వండి అంది. సుప్రీంకోర్టు ఇంకా చూద్దాంలే అన్నట్టుగా చెప్పింది, కానీ దాని గురించి ఇంకా ఏం మాట్లాడలేదు. సో అందువల్ల అది న్యూస్లో ఉంది. నెక్స్ట్, ఎలక్టోరల్ బాండ్స్. ఎలక్టోరల్ బాండ్స్, ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ ఏంటి? ఇంతకీ గుర్తుందా, లాస్ట్ ఇయర్ మనకి ఒక 3-4 మంత్స్ బ్యాక్ అనుకుంటా ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏమని, రూలింగ్ పార్టీకే ఎక్కువ ఫండింగ్ వెళ్తుంది, డిస్ప్రపోర్షనేట్గా ఉంది ఎలక్షన్ ఫండింగ్, ఎస్పెషలీ ఈ బాండ్స్ వల్ల అనానిమిటీ పెరుగుతుంది అన్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా అదే అంది, ఎస్ దీనివల్ల కొంచెం అనానిమిటీ పెరుగుతుందని. అందుకని కొంతమంది సుప్రీంకోర్టు కేసు తీసుకెళ్లారు, వీటిని మీద స్టే వేయండి, ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేయకుండా స్టే వేయండి అని సుప్రీంకోర్టు కేసు తీసుకెళ్తే వాళ్ళు అన్నారు ఇటు వాళ్ళు అన్నారు సుప్రీంకోర్టులో మేమేం స్టే వేయలేము అన్నారు. అంటే అవి కంటిన్యూ అవుతాయి, ఇప్పుడు కూడా ఇప్పుడు స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో వాటిలో అవి కంటిన్యూ అవుతాయన్నమాట. సో అవి ఏంటి, కంటిన్యూ అవుతే ఏమవుతుంది, అసలు ఎందుకు దాని మీద అంత క్రిటిసిజం ఉందో చూద్దాం. నెక్స్ట్, నాగా అండ్ కూకి. నాగా కూకి 2 ట్రైబ్స్ అన్నమాట. నాగా కూకి ట్రూస్, ట్రూస్ అంటే శాంతి ఒప్పందం అంటాం తెలుగులో. నాగా కూకి ఈ 2 ట్రైబ్స్ మధ్యలో ట్రూస్ అంటే శాంతి ఒప్పందం అనేది మాట్లాడుతూ ఉన్నారు, ఒక ఫైనల్ స్టేజ్కి రీచ్ అయింది. సో ఇది ఎక్కడ, మణిపూర్ స్టేట్లో. మణిపూర్ స్టేట్లో మణిపూరీ ట్రైబ్ ఉంది, దాంట్లో చాలామంది ట్రైబ్స్ ఉన్నారు, చాలా ఉన్నారు మణిపూర్లో, చాలా ట్రైబ్స్ అనేవాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళిద్దరూ బాగా గొడవబడుతూ ఉన్నటువంటి ట్రైబ్స్ అన్నమాట నాగాకూకి. వాళ్ళిద్దరు సరే మేము ఒక పీస్ డీల్కి వస్తాము అన్నట్టుగా చెప్పారు. సో అదేంటో చూద్దాం. ఇవి 15 ఇష్యూస్, కొన్ని ఫ్యాక్చువల్ పాయింట్స్ ఉన్నాయి, అవి రాసుకుందాం ఫ్యాక్ట్స్ ఈ వీక్కి. ఫస్ట్ది వచ్చేసి ఇవి డిస్కస్ చేద్దాం ఒక్కొక్కటి డీటెయిల్డ్గా. ఫస్ట్ది ఇర్రావడి డాల్ఫిన్స్. ఇర్రావడి డాల్ఫిన్స్, ఇర్రావడి రివర్ ఎక్కడుంది? ఇర్రావడి రివర్ ఎక్కడుంది? ఇండియాలో ఉంది, అసలు మయన్మార్లో ఉంది ఇర్రావడి రివర్. కానీ మనం ఇక్కడ మాట్లాడుతుంది ఈ స్పీషీస్, ఇర్రావడి డాల్ఫిన్స్ అనేవి ఒక టైప్ ఆఫ్ చేపలండి, చేపల లాంటి స్పీషీస్. సో ఈ ఇర్రావడి డాల్ఫిన్స్ అనేవి మీరు గమనించండి మయన్మార్. సో ఇటు నుంచి మన నార్త్ ఈస్టర్న్ రీజన్లో కొన్ని ప్లేసెస్ బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్, సో ఈ రీజన్స్ అన్నిట్లోనూ ఈ ఇర్రావడి డాల్ఫిన్స్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ కనుగొన్నారు కాబట్టి, అక్కడ ఉండే డాల్ఫిన్స్ కాబట్టి వీటికి కూడా అలాంటి నేమ్ పెట్టారు. సో ఇర్రావడి డాల్ఫిన్స్ గురించి ఎందుకుంది ఇంతకు న్యూస్లో? ఎక్కడ? చిల్కా లేక్, ఒడిస్సాలో. ఇప్పుడు మనకి ఈ ఈ వాటర్ వేస్ ఇవన్నీ మనకి ఏమంటారు అవి, ఇంటర్నల్ ఇన్లాండ్ వాటర్ వేస్. సో ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ని డెవలప్ చేస్తున్నాం. ఆల్రెడీ ఒక యాక్ట్ని తీసుకొని వచ్చి దాని కింద 101, దానికి ముందు ఒక 6 ఉండేవి. సో వీటన్నిటినీ డెవలప్ చేస్తూ ఉంటే ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ వల్ల ఏమవుతుంది? సరే, ఈ డాల్ఫిన్స్ అసలు ఏంటి, ఏం జరిగింది అంటే ఇన్లాండ్ వాటర్ వేస్ అన్నారు. ఇన్లాండ్ వాటర్ వేస్ అంటే ఏంటి? మనకి మామూలుగా ఇప్పుడు కాలువలు వీటి ద్వారా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటుంది కదా. సో ఈ ఇన్లాండ్ వాటర్ వేలో కార్గో, కార్గో ట్రాన్స్పోర్టేషన్కి, ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్కి, సో రెండిటికి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా ఈ వెజిల్స్ ఆర్ చిన్న కైండ్ ఆఫ్ షిప్స్ ఏవైతే ఉంటాయో అవి వెళ్ళాలి. వెళ్ళాలంటే వాటికి డ్రెడ్జింగ్, డ్రెడ్జింగ్ అంటే కిందున్న పూడిక తీయడం. సో ఫస్ట్ పూడిక తీయాలి, దానివల్ల వీటికి ఇబ్బంది అవుతుంది. రెండోది, సరే వెళ్తున్నప్పుడు ఇలాంటి ఫిషెస్, డాల్ఫిన్స్ ఇవి ఏం చేస్తాయంటే సౌండ్ సెన్సిటివ్గా ఉంటాయి. సో వాటి నావిగేషన్ అంటే వాటి మూమెంట్ అనేది వాటి నుంచి వచ్చే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సౌండ్ వీటిని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఇదేమవుతుంది, ఈ సౌండ్ అనేది ఏదైతే చేస్తూ వెళ్తుందో దానివల్ల వాటి యొక్క ఆడిటరీ సిస్టమ్ కానీ వాటి నావిగేషన్ సిస్టమ్ కానీ దెబ్బతింటుంది. సరే అది కూడా బాగానే ఉంది. డీజిల్, ఇప్పుడు మనం వీటికి డీజిల్ని వాడతాం ఈ షిప్స్ ముందుకెళ్ళాలంటే, ఆ డీజిల్ పొల్యూషన్ అయిందనుకోండి, అది కూడా వాటికి ప్రాబ్లం అవుతుంది. సో ఈ విధంగా ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ని డెవలప్ చేయడం వల్ల చాలా ప్లేసెస్లో ఇప్పటికే బయోడైవర్సిటీ లాస్, బయోడైవర్సిటీ లాస్ అంటున్నాం. ఇప్పుడు ఈ చిల్కా లేక్ అనేది ఏదైతే ఉందో అది ఇండియాలో చాలా ఏమంటారు, చాలా ఇంపార్టెంట్ లేక్ అది.
సో అలాంటప్పుడు ఇలాంటి వాటిలో ఉన్న బయోడైవర్సిటీ, ఎస్పెషలీ ఈ డాల్ఫిన్స్ ఏవైతే ఉన్నాయో, ఇర్రావడి డాల్ఫిన్స్, మనకి ఇండియాలో ఇర్రావడి డాల్ఫిన్స్, గ్యాంజెటిక్ డాల్ఫిన్స్, ఈ రెండు ఇంపార్టెంట్ స్పీషీస్. సో ఈ గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ అది పక్కన పెడితే, ఈ ఇర్రావడి డాల్ఫిన్స్కి థ్రెట్ వచ్చే అవకాశం ఉంది ఇలాంటి ఇన్లాండ్ వాటర్ వేస్ వల్ల. అంటే దానివల్ల బయోడైవర్సిటీ థ్రెట్ ఉంది అన్నారు. సో ఇలాంటిది ఎప్పుడన్నా మనం న్యూస్ పేపర్లో చదివితే ఏం చేయాలి, ఇర్రావడి డాల్ఫిన్స్ ఇలాంటిది వచ్చినా IUCN అని ఒకటి ఉంటుంది కదా, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేది ఉంటుంది. IUCNలో దీని కేటగిరీ ఏంటి, ఇది ఒక టేబుల్ చేసి పెట్టుకున్నాం మనం, ఇండిసెస్కి రిపోర్ట్స్కి ఎలా టేబుల్ చేసుకున్నామో దీనికి ఒక టేబుల్. ఏంటది ఇంపార్టెంట్ స్పీషీస్ వచ్చిందంటే అది ఎక్కడ ఉంటుంది, ఇలాంటి ఒక టేబుల్ వేసుకోవచ్చు. సో ఆ స్పీషీస్ నేమ్ రెండోది, దాని లొకేషన్. అన్ని స్పీషీస్ అన్ని నదుల్లోనూ అన్నిట్లోనూ ఉండవు. సో దాని లొకేషన్ ఏంటి, దాని స్టేటస్, అంటే ఎండేంజర్డా, థ్రెటెండా, క్రిటికల్లీ ఎండేంజర్డా. మీరు న్యూస్ పేపర్లో మనం చదివేటప్పుడు చాలాసార్లు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అననేం వినే ఉంటాం, అవునా? సో అసలు అది ఏ కేటగిరీకి సంబంధించింది? సో మనము ప్రతిసారి చదువుకుంటున్నప్పుడల్లా ఒక పేపర్ షీట్ ఒకటి తయారు చేసుకున్నాం అనుకోండి, ఒక షీట్లో రాసుకొని చాలా రోజులు గుర్తుంటుంది. ఇప్పుడు దీనికి ఇలా చేసుకుందాం. సో దాని స్టేటస్ ఏంటి, ఇప్పుడు అది వల్నరబులో, థ్రెటెండో, ఎండేంజర్డో, క్రిటికల్లీ ఎండేంజర్డో ఏదైనా అయితే దానికంటూ కొన్ని థ్రెట్స్ ఉంటాయి కదా. సో ఆ థ్రెట్స్ ఏంటి, సరే ఈ థ్రెట్ ఉంది, దానికి గవర్నమెంట్ చాలా వాటికి కొన్ని మెజర్స్ తీసుకుంటుంది. సో ఆ గవర్నమెంట్ ఏమేమి మెజర్స్ తీసుకుంది ఇది రాసి పెట్టుకుంటే, ఈ రెండు ఉన్నాయనుకోండి, మెయిన్స్ పర్స్పెక్టివ్ కూడా ఇది యూజ్ అవుతుంది, మిగిలినవి ప్రిలిమ్స్కి యూజ్ అవుతాయి. సో అట్లా ఒక షీట్ తయారు చేసుకోవాలి, రాసుకోండి ఇవన్నీ. ఫైనల్గా ఎలాగో మీకు ఏ మ్యాగజైన్లోనో ఎక్కడో ఇస్తారండి, కానీ ఏమవుతుంది తెలుసా, మ్యాగజైన్స్లో పర్సనల్గా మేము కూడా చేసాం కదా చాలా మ్యాగజైన్స్, ఆ మనిషికి ఏది ఇంపార్టెంట్ అయితే అది యాడ్ చేస్తారు. ఇప్పుడు నాకు ఒక 4 ఇంపార్టెంట్ అనిపించింది అనుకో, నేను ఆ 4 యాడ్ చేస్తాను. అది కూడా ఎట్లా, ఈ మంత్లో ఒకటి రెండు వస్తాయి, నెక్స్ట్ మంత్లో ఒకటి, నెక్స్ట్ మంత్లో ఒకటి, ఎలా వస్తాయి. సో అక్కడక్కడ ఉన్నప్పుడు మైండ్కి కంపారిజన్ కష్టమవుతుంది, గ్రాస్పింగ్ కష్టమవుతుంది. సో మనం ఒక షీట్ చేసి పెట్టుకోవడానికి తక్కువ టైం పడుతుంది. ఎలాగో మీరు నోట్స్ ఎలాగో రఫ్ నోట్స్ అనేది రాసుకుంటారు కదా కరెంట్ ఇష్యూస్కి, సో ఈ షీట్ రాసి పెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్. టైగర్ అని వచ్చింది, టైగర్ కన్జర్వేషన్ ఎలా ఉంది ఇండియాలో, గిర్ లయన్స్ అని పేరు విన్నాం. ఇవి మనం చదువుకున్నప్పుడే, ఇప్పుడు మనది ఇది 27th వీక్ కరెంట్ అఫైర్స్లో, ఇది 27th వీక్. సో ఈ 27 వీక్లో చాలా స్పీషీస్ గురించి చదివాం. సో అట్లాంటివన్నీ ఇట్లా ఒక లిస్ట్ చేసుకుంటే అయిపోయింది, అట్లా ప్లాన్ చేసుకున్నాం రైట్. సరే, ఇర్రావడి డాల్ఫిన్స్ అనేది వచ్చింది, మనకేం తెలుసు, న్యూస్ పేపర్లో ఏమిచ్చారు, ఇది ఒక్కటి ఇచ్చారు. ఏమని ఇచ్చారు దీనికి ఒక్కదానికి, ఇదిగో ఇన్లాండ్ వాటర్ వేస్ అనే ఉన్నాయి, ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ వల్ల అదొక థ్రెట్గా మారింది ఇర్రావడి డాల్ఫిన్స్కి అన్నారు. సో ఒక టేబుల్ రాసి పెట్టుకొని వచ్చినవన్నీ రాసుకుంటాం. ఇది మనకు తెలియలేదు, ఇది వదిలేయండి. మీరు ఎన్విరాన్మెంట్ చదువుతారు కదా, ఎన్విరాన్మెంట్ చదువుతాం ఖచ్చితంగా, ఈ సబ్జెక్ట్ ప్రతి ఎగ్జామ్లోనూ ఉంది. ఎన్విరాన్మెంట్ చదివినప్పుడు ఆ బుక్ ముందు పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది, ఓ దీని కింద ఇది రాసుకుంటాను అని. లేదా బయోడైవర్సిటీ అన్న చాప్టర్ చదివినప్పుడు ఇలాంటి టేబుల్ మనం చేసి పెట్టుకోలేదు అనుకోండి, 100 లిస్ట్ ఇస్తారు బుక్లో, అది ఎట్లా గుర్తుండదు, అందుకని వదిలేస్తాం. అప్పుడు మార్క్స్ కూడా ఒకటో రెండు క్వశ్చన్స్ పోతూ ఉంటాయి. అలా కాకుండా ఇంపార్టెంట్వి రాసుకొని ఆ కంటెంట్లో ఉన్న తెచ్చి ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం, అలా ప్లాన్ చేసుకుంటాం రైట్. నెక్స్ట్ అండి, ఇది కూడా ఒక మైగ్రేటరీ ఈగల్, లాస్ట్ 2 డెకేడ్స్లో ఇది రెండోసారి అన్నారు. మైగ్రేటరీ ఈగల్ ఎక్కడ, ఇలా ఎస్పెషల్లీ సివిల్స్లో అండి. ఎప్పుడైనా సరే సివిల్ సర్వీసెస్లో లాస్ట్ పేజ్ ఉంటుంది చూసారా, హిందూ పేపర్ని ఇంకా కంప్లీట్ లాస్ట్ పేజ్లో స్పోర్ట్స్ లా లేకుండా కొన్ని రోజులు నార్మల్ ఇష్యూస్ కూడా ఇస్తుంటారు, అక్కడ ఇలాంటి ఇష్యూస్ ఇస్తుంటారు ఎక్కువ. ఇది అక్కడ కానీ, లేదా న్యూస్ అన్న పేజ్ ఉంటుంది చూసారా ఎడిటోరియల్స్కి ముందు, అక్కడ బయోడైవర్సిటీ ఇష్యూస్ అక్కడ ఎక్కువ ఇస్తూ ఉంటారు ఈ రెండు పేపర్స్లో. బాగా గమనించండి, 2019 పేపర్ తీసుకొని గమనిస్తే అక్కడి నుంచి ఎక్కువ క్వశ్చన్లు వచ్చాయి. ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ వాళ్ళు ఏదైతే కరెంట్ ఇష్యూలో ఇవ్వాలనుకుంటారో ఈ న్యూస్ అనే సెక్షన్ నుంచి ఆ లాస్ట్ పేజ్ నుంచి ఇచ్చారు. సో ఇలాంటి ఇష్యూస్ వచ్చాయనుకోండి, ఏమని అడుగుతున్నారు ఈ మధ్య, చాలా చిన్న క్వశ్చన్లు అడగాలనుకుంటే, రీసెంట్లీ ఆ రేర్ మైగ్రేటరీ ఈగల్ ఈజ్ ఫౌండ్ అట్ దిస్ ప్లేస్, దిస్ బిలాంగ్స్ టు, లేదా అట్లా ఏదన్నా అడిగేదానికి ఉంటుంది. జస్ట్ ఇది ఒక మనకి, దాని పేరేంటి, లోన్ అంటే పేరు కాదు, ఒకటే ఉందని, చాలా రేర్గా ఉందని, లోన్ రేర్ మైగ్రేటరీ ఈగల్
సైటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో మీకు తెలిసే ఉంటుంది శేషాచలం హిల్స్. ఇవి కొన్ని రేర్ స్పీషీస్కి అవి హోమ్. ఎందుకంటే అవి డెసిడ్యూరీ ఫారెస్ట్ అవి. సో అక్కడ కొన్ని రకాలైన ట్రీ స్పీషీస్, ఇట్లా యానిమల్ స్పీషీస్ ఉంటాయి, ఫ్లోరా అండ్ ఫనా అంటాం. సో ఆ రెండిట్లో కూడా చాలా డైవర్సిటీ ఉండే ఉంటాయి. సో అలాంటివి లిస్ట్ పెట్టుకోవాలి, ఎస్పెషల్లీ శేషాచలం హిల్స్, వీటిలో ఎక్కువ డైవర్సిటీ మీరు వింటూ ఉంటారు. సో ఇది కూడా అక్కడే ఉంది. సో లోన్ రేర్ మైగ్రేటరీ స్పీషీస్ ఫౌండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ కే మిజైల్స్ చెప్పండి. ఏంటండి ఆరిజిన్ అంటే? ఆ పేరు ఇవ్వలేదు వాళ్ళు, మనం ఒకసారి చూసుకుంటాం. నెక్స్ట్ అండి కే మిజైల్. కే మిజైల్ అనేది సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు అబ్దుల్ కలాం ఐలాండ్, ఇంతకుముందు వీలర్ ఐలాండ్ అనేవాళ్ళం. సో అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి సక్సెస్ఫుల్గా కే మిజైల్ అనేది టెస్ట్ చేశాము అని న్యూస్లో వచ్చింది. లాస్ట్ వీక్ గుర్తుందా మనం డిఫెన్స్కి సంబంధించి డిఫెన్స్ ఇష్యూస్ని రెండు కేటగిరీస్ చేసుకోవాలి, ఒకటేమో ప్లాట్ఫామ్స్, ఒకటేమో మిజైల్స్. గుర్తున్నాయా? ప్లాట్ఫామ్స్ అనగానే మళ్ళీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, మిజైల్స్ అనగానే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. గుర్తుందా? టక్కును గుర్తు తెచ్చుకోవాలి. ఎప్పుడు డిఫెన్స్ ఇష్యూస్ వచ్చినా ఇవి రెండు ఉంటాయని గుర్తు తెచ్చుకోవాలి. సరే, ఒకటి లాస్ట్ వీక్ అనుకున్నట్టు ప్లాట్ఫామ్స్ అంటే ఇవి క్యారీ చేసేవి. సో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సరే, ఇది డిస్కస్ చేస్తాం, అయిపోయింది. నెక్స్ట్ మిజైల్స్. మిజైల్స్ అనేవి క్షిపణులు అంటామండి. ఈ మిజైల్స్ అనేవి చాలా రకరకాల టైప్స్ ఉంటాయి. క్రూజ్ మిజైల్ అని పేరు విన్నారా? బ్యాలిస్టిక్ మిజైల్స్, క్రూజ్ మిజైల్స్ అనేవి వింటాం. మిజైల్స్ని డిఫరెంట్ కేటగిరీస్లో, ఒకటి దాని పాత్రని బట్టి బ్యాలిస్టిక్ అండ్ క్రూజ్ మిజైల్స్గా కేటగిరైజ్ చేస్తాం. సో ఇక్కడ ఈ కేటగిరైజేషన్ ఇంపార్టెంట్, ఎందుకో కూడా చెప్తాను. సో ఒక కేటగిరైజేషన్ దాని యొక్క పాత్రని బేస్ చేసుకొని బ్యాలిస్టిక్ మిజైల్, బ్యాలిస్టిక్ అంటే పారాబోలిక్ పాత్లో వెళ్తుంది. సో బ్యాలిస్టిక్ మిజైల్, క్రూజ్ మిజైల్. ఇంకో కేటగిరైజేషన్ దాని రేంజ్ని బట్టి, రేంజ్ అంటే ఇక్కడ నుంచి మనం ఈ మిజైల్ని పంపిస్తే ఎంత దూరంలో అది ఉన్న ఆబ్జెక్ట్ని హిట్ చేయగలదు, డిస్టెన్స్ దట్ ఇట్ కెన్ కవర్, దాన్ని మనం రేంజ్ అని అంటాము. సో ఈ రేంజ్ని బట్టి మిజైల్స్ని మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్గా చూస్తాము. సో దాంట్లో షార్ట్ రేంజ్, తక్కువ దూరం ఉన్నవి, మీడియం రేంజ్, ఇంటర్మీడియరీ రేంజ్, లాంగ్ రేంజ్. ఇలాగ మనము రేంజ్ని బట్టి మిజైల్స్ని కేటగిరైజ్ చేసుకుంటాము. దీంట్లో మళ్ళీ బ్యాలిస్టిక్ షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్ అవ్వచ్చు, మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్ అవ్వచ్చు, ఇంటర్మీడియరీ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్ అవ్వచ్చు, లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్ అవ్వచ్చు. సో మీరు ఎప్పుడైనా ICBM అన్న పేరు విన్నారా? ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అని. సో ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అనేది జనరలీ లాంగ్ రేంజ్ మిజైల్స్ని ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ అంటాం. అంటే ఒక కాంటినెంట్ అది ఇంకో కాంటినెంట్కి వెళ్ళగలదన్నమాట. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అని అంటాం. ఇంకా మిజైల్స్ని ఇంకో కేటగిరైజేషన్ ఉంది, ల్యాండ్ మీద నుంచి ప్రయోగించగలమా, ఎయిర్ నుంచి సర్ఫేస్ టు ఎయిర్, సర్ఫేస్ టు సర్ఫేస్ పేర్లల్లా విన్నామా, సర్ఫేస్ టు సర్ఫేస్ ల్యాండ్ నుంచి ల్యాండ్కి, ఎయిర్ టు ఎయిర్, సర్ఫేస్ టు ఎయిర్, వాటర్ టు ఎయిర్, అట్లా డిఫరెంట్ కేటగిరైజేషన్స్ ఉంటాయి మిజైల్స్. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకునే ఈ కే మిజైల్, కే అంటే కలాం గారి దీంతో పెట్టడం జరిగిందనమాట. కే మిజైల్ అనేది టెస్ట్ చేశారు. ఇదేంటి ఇంతకీ అంటే దీన్ని సబ్మెరైన్ నుంచి లాంచ్ చేయగలమంట. సబ్మెరైన్ అంటే జలాంతర్గామి అంటాం. సో ఇక్కడ గుర్తుందా నేవీకి సంబంధించి ప్లాట్ఫామ్లో సబ్మెరైన్స్ అని రాసుకున్నాము లాస్ట్ వీక్ ఇది. సో కంటిన్యూటీ ఉండాలి, కరెంట్ అఫైర్స్కి కంటిన్యూటీ ఉండాలి. నేను ఒకటి చెప్పమంటారా, నేను ఇంతకుముందు డైలీ కరెంట్ అఫైర్స్ చేసేదాన్ని కదా, నాకు క్లాస్కి రావడానికి చాలా ప్రిపరేషన్ టైం చాలా చాలా తక్కువ పట్టేది. కొన్నిసార్లు నేను మాదాపూర్కి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే కరెక్ట్గా 5 మినిట్స్ టైం ఉండింది. సో అప్పుడు ఏమేమి చెప్పాను ఆ వీక్ అంతా చూసుకొని వచ్చి 2 సార్లు చెప్పాలా మీకు క్లాసు 5 మినిట్స్ లిస్ట్ చేసుకొని. కానీ ఇప్పుడు 6-7 అవర్స్ వర్క్ చేయాల్సి వస్తుంది ఈ క్లాస్ మీకు చెప్పాలంటే. ఎందుకని? రోజు చదవట్లేదు కదా. ఇంతకుముందు ఏంటి,
ఇంతకుముందు రోజు చదివి నోట్స్ చేసి ఇదంతా రెగ్యులారిటీ ఉండేది, ఇప్పుడు పోయింది. రెగ్యులారిటీ పోవడంతో కష్టంగా అనిపిస్తుంది. క్లాస్కి రావాలంటే మార్నింగ్ నుంచి ప్లాన్ చేసుకోవాలి, లేదా నిన్న కొంచెం ఇవాళ కొంచెం అలా డివైడ్ చేసుకోవాలి. అంటే నా వీక్నెస్ని బయటికి పెట్టడానికి చెప్పట్లా, అందరికీ ప్రాబ్లం ఉంటుంది. అంటే మీరు అనుకోవచ్చేమో నేను ఈజీగా చెప్తున్నానని, చాలా ఉంది దాని వెనకాల కథ. సో అలాగా మన అందరికీ కూడా రెగ్యులారిటీ లేకపోతే కరెంట్ అఫైర్స్లో పనిచేయదు. రెగ్యులారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా? సరే, మిసైల్స్ లాస్ట్ ఎందుకు ఇది చెప్పవలసిన, ఇప్పుడు మళ్ళీ ఇదంతా ప్లాట్ఫామ్స్ చెప్పాల్సిన అవసరం లేదు కదా, లాస్ట్ టైం వీడియో విన్నా, లాస్ట్ టైం క్లాస్ అటెండ్ అయినా, అందుకని. సో సబ్మెరైన్స్ అనేది ఒకటి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇవి అనుకున్నాము. ఇప్పుడు ఈ మిజైల్ని ఈ సబ్మెరైన్ నుంచి లాంచ్ చేస్తున్నాం. అంటే జల లోపల వెళ్తూ ఉంటుంది, వాటర్ లోపల. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్టెన్స్లో ఒక పర్టికులర్ టార్గెట్ ఉంది అనుకున్నాం, అది బే ఆఫ్ బెంగాల్లో ఉందనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సబ్మెరీన్ బే ఆఫ్ బెంగాల్లో ఉంది, మనం అక్కడి నుంచి పాకిస్తాన్ని హిట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాకిస్తానీ వాళ్ళ రాడార్స్ అవన్నీ ఎయిర్లో ఉన్నదాన్ని ఈజీగా గమనిస్తున్నాయి, మన ల్యాండ్ మీద ఉన్నదాన్ని మొత్తం ఈజీగా గమనిస్తున్నాయి అనుకుందాం. అలాంటప్పుడు ఏంటి, మనం ఇక్కడి నుంచి అక్కడికి టార్గెట్ చేయొచ్చు దీని నుంచి. సో ఇది ఇలా వెళ్తుంది, ఎగ్జో అట్మాస్ఫియర్ అంటాం, అంటే అట్మాస్ఫియర్ పైకి వెళ్ళిపోతుంది. సో అక్కడ కనుక్కోలేదు, డిసెండ్ అయ్యేటప్పుడే కదా, కిందికి దిగేటప్పుడే కనుక్కుంటుంది. అప్పుడు వాళ్ళకి టైం రెస్పాండ్ టైం చాలా తక్కువ ఉంటుంది, అందువల్ల స్ట్రైక్ ఈజీగా చేయొచ్చు. సో అందువల్ల సబ్మెరీన్ రిలేటెడ్ మిజైల్స్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ కే మిజైల్ అనేది సబ్మెరీన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిజైల్, SLBM అని పేరు వింటారు, సబ్మెరీన్ నుంచి లాంచ్ చేయగలిగే బ్యాలిస్టిక్ మిజైల్ అని, సబ్మెరీన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిజైల్ అన్నమాట. సో ఆ కే మిజైల్ యొక్క రేంజ్ ఎంత, 3,500 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ. ఇక్కడ సబ్మెరీన్ నుంచి దాన్ని లాంచ్ చేస్తే అది 3,500 కిలోమీటర్స్ దూరం వెళ్ళి అక్కడ ఉన్న ఆబ్జెక్ట్ని ప్రిసైజ్గా హిట్ చేయగలదు. అది కదలకుండా ఉంటే. ఎందుకని, మనం ఇక్కడే ఒకసారి రేంజ్ చూసి అక్కడికి పంపించాము, వాళ్ళు ఒక ట్రక్లో ఉండి ఎక్కడికో వెళ్ళిపోయారనుకోండి, ఏముండదు, రైట్? బ్యాలిస్టిక్ మిజైల్స్ అనేవి ఫిక్స్డ్, దాంట్లో పేర్లో ఉంది బ్యాలిస్టిక్ అని. బ్యాలిస్టిక్ మిజైల్స్ అనేవి ఫిక్స్డ్ టార్గెట్స్ ఉన్నప్పుడు బాగా పనిచేస్తాయి. ఇది బ్యాలిస్టిక్ మిజైల్, పారాబోలిక్ పాత్ అనేది ఉంటుంది. అందుకే మీరు ఇమేజెస్ చూసింటారు ఆ రోజు న్యూస్లో వచ్చినప్పుడు, దాని పాత్ ఇలా ఉంది, ఇర్రెగ్యులర్గా ఎలా పడితే అలా పోలా ఇలా ఉంది టెస్ట్ చేసినప్పుడు కూడా. సో దాన్ని పారాబోలిక్ పాత్ అని అంటాం, రైట్? అది కే మిజైల్స్ గురించి. నెక్స్ట్, రష్యాలో ఏం జరుగుతుంది ఇంతకీ, రష్యాస్ పవర్ షిఫ్ట్, అది నెక్స్ట్ టాపిక్. జస్ట్ ఒక ఐడియా కోసం రాసుకుందాం, మనకేం ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కాదు. రష్యాలో ఏం జరుగుతుంది ఇంతకీ, రష్యాలో పుతిన్ అడగగానే, పుతిన్ ఎవరు ఇంతకీ, ప్రెసిడెంటా ప్రైమ్ మినిస్టరా? రష్యా యొక్క ప్రెసిడెంట్ పుతిన్, ఇంతకుముందు ఆయన ప్రైమ్ మినిస్టర్గా కూడా ఉన్నారు. సో రష్యాలో 2000లో పుతిన్ వచ్చారండి. అప్పటి నుంచి పుతిన్ ఇప్పటివరకు పవర్లోనే ఉన్నాడు, 20 సంవత్సరాలు కంటిన్యూస్గా. 2 సార్లు ఏమో ప్రెసిడెంట్గా ఉన్నాడు, 2 సార్లు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన ప్రెసిడెంట్గా ఉంటే ఏమో ప్రెసిడెంట్కి పవర్ ఎక్కువ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ అవుతానంటే ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని మార్చుకొని ప్రైమ్ మినిస్టర్ పవర్ఫుల్ అవుతాడు, ప్రెసిడెంట్కి పవర్ తగ్గుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు, ప్రెసిడెంట్కి పవర్ తగ్గిస్తా, ప్రైమ్ మినిస్టర్ కూడా పవర్ తగ్గిస్తాను అంటున్నారు. 70 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి, ప్రెసిడెంట్కి పవర్ తగ్గిస్తాను, ఎందుకు ఇన్ని రోజులు నేను ప్రెసిడెంట్ ఉన్నాను కాబట్టి అన్ని పవర్స్ నా దగ్గరే ఉండేవి, కానీ ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఇంకొకళ్ళు వస్తే ఎలా ఉంటుందో తెలియదు. సో ప్రెసిడెంట్కి పవర్ తగ్గుతుంది, ప్రైమ్ మినిస్టర్కి ఇప్పుడు ఆల్రెడీ పవర్స్ తక్కువే. సో అందుకే అందరూ ప్రెసిడెంట్ అవ్వడు, ప్రైమ్ మినిస్టర్ అవ్వడు, ఇంకోటి ఏదో చూసుకుంటున్నాడు పుతిన్ అన్నట్టుగా అన్నమాట. కాకపోతే అక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ మిడిల్ ఈస్ట్లో కానీ ఇటు ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్లో కానీ చాలా చాలా కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి, మీకు తెలిసే ఉంటుంది. ఉక్రెయిన్లో, ఇటు సిరియాలో, ఇక్కడంతా బాగా కాన్ఫ్లిక్ట్స్. రష్యాలో ఏమవుతుందంటే, డిమిత్రీ మెద్వెదేవ్ అని ఒక పర్సన్ ఉంటారన్నమాట 1980స్లో లాస్ట్కి వచ్చేటప్పటికి. సో ఈయన టైంలో, సో ఆయన తర్వాత సబ్సీక్వెంట్గా వచ్చిన వాళ్ళు యుఎస్ఎస్ఆర్ అని ఉండేది అప్పట్లో. యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయిపోతుంది, పోలాండ్ వీళ్ళంతా బాగా గొడవలు గొడవలుగా ఉంటాయి,
డిసింటిగ్రేట్ అయిపోతుంది. అయిపోయినప్పుడు ఈ 10 సంవత్సరాలు ఉంటుంది చూసారా, 1991లో డిసింటిగ్రేట్ అవుతుంది కంప్లీట్గా, 17 ముక్కలు అయిపోతుంది అనమాట యుఎస్ఎస్ఆర్ అనేది. దాంట్లో ఉక్రెయిన్ ఇవన్నీ పార్ట్స్, జార్జియా ఇవన్నీ. సరే, అయిపోయాక వీళ్ళు 10 సంవత్సరాలు యుఎస్ఏతో బాగా క్లోజ్గా ఉంటారు, యుఎస్ఏ దగ్గరే లోన్ తీసుకుంటారు. 1990 విడిపోక ఒక 6-7 నెలల ముందంతా వీళ్ళు బద్ధ శత్రువులు, కోల్డ్ వార్ అని చాలా చాలా ఇది ఉండేది. విడిపోగానే ఏమైపోయింది, వీళ్ళ కిందకు వచ్చారు సార్. ఇప్పుడు యుఎస్ఏ పవర్ఫుల్ అయిపోయింది, ఇది వచ్చారు. కానీ ఒక 10 ఇయర్స్లో స్లోగా ఎకానమీ బూమ్ అవ్వడం మొదలుపెట్టింది, ఎస్పెషలీ వాళ్ళకి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఎక్కువ. సో గ్యాస్కి ఆయిల్కి దీనికి డిమాండ్ పెరగడం, దీనివల్ల ఎకానమీ గ్రో అవ్వడం మొదలుపెట్టింది. దాంతో మళ్ళీ ఇలాంటి పుతిన్ లాంటి లీడర్ వచ్చారనమాట. పుతిన్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ రష్యా పవర్ఫుల్ అన్నట్టుగా చూపించడానికి అసెప్ట్ చేస్తున్నారు. సో పుతిన్, అందుకే పుతిన్ని చాలా స్ట్రాంగ్ లీడర్ అని ఇలా ఇలా అంటుంటారు. కానీ పుతిన్ వచ్చాకే అసలు రష్యాలో ఒక పవర్ కన్సాలిడేషన్ అనేది వచ్చింది. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రష్యాలో, అయినా అది ముందుకు క్యారీ అవుతూ ఉందంటే స్ట్రాంగ్ లీడర్ ఉన్నారు కాబట్టి. పుతిన్ మీకు తెలిసే ఉంటుంది, 2014 నుంచి చాలా శాంక్షన్స్ ఉన్నాయి రష్యా మీద. G7, ఇంతకుముందు G8 అనే గ్రూప్ ఉండేది, దాంట్లోంచి దీన్ని తీసి పక్కనేశారు, ఇప్పుడు G7 ఉంది. వీళ్ళు గ్యాస్ ఇవి ఇంపోర్ట్ చేసుకోవట్లేదు, రష్యాకున్నదే అది ఎకానమీ. సో అందుకే కదా చైనాతో, గుర్తుందా, చైనాతో సైబీరియన్ పైప్ లైన్ అని చేసుకుంది ఆయిల్ అండ్ గ్యాస్. సో ఇవన్నీ ఎందుకు, ఇట్ సైడ్ ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్, ఆ యూరోపియన్ కంట్రీస్ మిగిలినవి చేసుకోవట్లేదు కాబట్టి. సో రష్యా స్లోగా ఆల్టర్నేటివ్స్ చూసుకుంటూ తన పవర్ పెంచుకుంటూ వస్తుంది. ఇంకొక ఆర్టికల్ కూడా వచ్చింది ఈ వీక్లోనే, రష్యాలో అసలు ఏం జరుగుతుంది పవర్ అన్నట్టుగా. సో రష్యా పవర్ పెరుగుతుంది, మీరు చూస్తే యుఎస్ఏ కొన్నిటి నుంచి బ్యాక్ వెళ్ళిపోతుంది. యుఎస్ఏ బ్యాక్ వెళ్ళిపోతూ వచ్చే కొద్దీ ఆ బ్యాక్ వెళ్ళిపోవడంలో 2 రకాల బ్యాకింగ్, 1 ఎకనామికల్గా, 2 సెక్యూరిటీ ఆర్ మిలిటరీ వైజ్గా. ఎకానమీకి అది ఇచ్చిన స్పేస్ అంతా చైనా ఆక్యుపై చేసుకుంటుంది, మిలిటరీ వైజ్గా అది ఇచ్చే స్పేస్ అంతా రష్యా వస్తుంది, టర్కీ, సిరియా, రైట్, వీటన్నిటిలో ఇప్పుడు ఇరాన్లో కూడా రష్యా వచ్చిందా. సో వీటన్నిటిలో కూడా అది బ్యాక్ వెళ్ళే కొద్దీ రష్యా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతూ ఉంది. ఎకానమీలో చూసుకుంటే వాళ్ళు శాంక్షన్స్ అవి ఇవన్నీ వేసే కొద్దీ చైనా ఇన్ఫ్లుయెన్స్, ఎకనామిక్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతూ ఉంది. సో ఇలాంటి టైంలో రష్యా ఇంకా స్ట్రెంగ్తన్ అవ్వాలి, లీడర్షిప్ స్ట్రెంగ్తన్ అవ్వాలని ఇలా చేస్తున్నారంతే. వాళ్ళది కూడా డెమోక్రసీయే, వాళ్ళకు కూడా ఎన్నికలు ఉంటాయి, కానీ పుతినే గెలుస్తాడు అలా అనమాట. వాళ్ళకి ఎన్నికలు ఉంటాయి, వాళ్ళకి డెమోక్రసీ ఉంటుంది, వాళ్ళకి మల్టిపుల్ పార్టీస్ ఉంటాయి, కానీ గెలిచే పర్సన్ ఇప్పటివరకు 20 సంవత్సరాల నుంచి అతను ఒక్కడే, 19 ఇయర్స్ అయింది, 20 ఇయర్స్ వచ్చాము, 20 ఇయర్స్ వచ్చాడు అతను. సో ఇంకా పవర్ కన్సాలిడేషన్ చేసుకోవాలి అని చెప్పి ప్రస్తుతానికి ఆల్టర్నేటివ్ స్ట్రాంగ్ లీడర్స్ కనిపించట్లా. కొంతమంది ఏమంటారంటే, ఇది 2 వ్యూ పాయింట్స్ అండి, కొంతమంది ఏమంటారంటే ఒకటే లీడర్ ఉంటే ఇప్పుడు అసద్ ఎలాగ సిరియాలో ఇది చేస్తున్నాడు అలాగా వాళ్ళే అథారిటేరియన్ రూల్ అయిపోతుంది, ఒకటే లీడర్ ఉండకూడదు అని. కానీ మీకు మొహమ్మద్ గడాఫీ తెలుసా, లిబియా? సో అతను చాలా అథారిటేరియన్ రూలర్ కానీ అతన్ని పనిష్ చేసి, అతన్ని ఫోర్స్ఫుల్గా బయటకు తీసేసి వార్ వచ్చి ఇప్పుడు ఏమైంది, లిబియాలో ఏమీ లేకుండా పోయింది. అంటే ఫర్దర్ ఆల్టర్నేటివ్ లేనంత వరకు వీళ్ళని తీసేసామనుకోండి అక్కడ ఇన్స్టెబిలిటీ వస్తుంది. ఇరాక్, సద్దాం హుసేన్ చాలా పవర్ఫుల్ లీడర్, చాలా స్ట్రాంగ్ లీడర్, ఎకానమీ అంతా బాగుండేది. వీళ్ళు ఏం చేశారు, అథారిటేరియన్, చాలా సంవత్సరాల నుంచి ఉన్నాడు, చాలా చాలా ఇంకా అక్యుజేషన్స్తో చంపేశారు. ఇప్పుడు ఏమైపోయింది ఇరాక్లో ప్రాబ్లం. ఇప్పుడు ఒకవేళ అసద్కి, అసద్ తెలుసు కదా సిరియా, అసద్కి కనుక రష్యా సపోర్ట్ వీళ్ళకి లేకుండా ఉంటే అసద్ పరిస్థితి అయ్యేది అదే అయ్యేది, సిరియాలో కూడా ఇప్పుడు ఇరాక్లో ఎలా ఉందో అలానే అయ్యేది. ఇప్పుడు ఇరాక్లో స్టేబుల్ గవర్నమెంట్ లేదు, అలా ఉంది పరిస్థితి. సో కొన్నిసార్లు స్ట్రాంగ్ లీడర్స్ ఆర్ నెసెసరీ. ఈ కేసులో రష్యాలో ఇంకా ఈయన తర్వాత వచ్చే స్ట్రాంగ్ లీడర్స్ ఇప్పటికీ ఎవరు లేరు. ప్రస్తుతానికి అది ఉన్న సిచ్యువేషన్లో, ముందే వరల్డ్ ఎకానమీ సిచ్యువేషన్స్ అన్నీ బాగాలేని దాంట్లో అతను ఉండడమే బెస్ట్ ప్రస్తుతానికైతే, రైట్? మనకి ఇండియాకి, ఇండియా ఇంకా మంచిది, వాళ్ళ కంట్రీకి ఎలాంటిది అన్నది ఇంకొక విషయం. మనకి ఇండియాకి అంటే ఇండియాకి రష్యాతో రిలేషన్స్ చాలా బాగున్నాయి, పుతిన్ వచ్చాక బాగున్నాయి, ముందు నుంచి బాగున్నాయి. పుతిన్ వచ్చాక 2004
స్ట్రాటజిక్ రిలేషన్షిప్ కోసం స్ట్రాటజిక్ ఫ్రెండ్షిప్ లాంటివి ఒక అగ్రిమెంట్ చేసుకుంటాం. సో అట్లా రష్యాతో ఇంకా డీపెన్ అయ్యాయి మన రిలేషన్స్ పుతిన్ వచ్చాక. సో పుతిన్ ఉండడం మనం మంచిగానే భావిస్తాం అన్నమాట. క్లియర్? నెక్స్ట్ ఇష్యూ జల్లికట్టు ఏంటి ఇంతకిది? ట్రెడిషనల్ స్పోర్ట్. సో నాకు ఎప్పుడు దీని మీద ఒక మంచి ఆర్గ్యుమెంట్ ఉంటుందండి. ఇప్పుడు యానిమల్ క్రూయల్టీ అంటాం కదా, అది ఎందుకు యూనివర్సల్ కాదు? యానిమల్ క్రూయల్టీ అనేది ఎందుకు యూనివర్సల్ కాదు? ఇప్పుడు యానిమల్స్ మీద ఇప్పుడు గాడిద మీద బట్టలు తీసుకెళ్ళి దాన్ని అది మోసుకెళ్ళడం ఎందుకు క్రూయల్టీ కాదు? చేసే పని అదే కాబట్టి అంటారా? బుల్లక్ కార్ట్ ఉంది లేదా హార్స్ ఉంది, దాన్ని కొట్టి కొట్టి ఎందుకు తీసుకెళ్ళాలి? అది యానిమల్ క్రూయల్టీ కాదంటారా? సరే, మనం ఎందుకు నాన్ వెజ్ తినాలి? చంపేస్తున్నాం కదా దాన్ని. అర్థం కాలేదండి. మ్యాట్రియార్కల్ సొసైటీ అనేది మధ్యలో వచ్చింది. ముందంతా మేము కదా డామినేట్ చేసాము, అదే మ్యాట్రియార్కల్ సొసైటీ కదా. అన్ని సొసైటీస్ మ్యాట్రియార్కల్గా మొదలయ్యాయి ఫస్ట్లో, తర్వాత షిఫ్ట్ అనేది వచ్చింది. సరే, అసలు అర్థమవుతుందా? యానిమల్స్కి థ్రెట్ చేయకూడదు అంటే నేను జల్లికట్టుకు సపోర్ట్ చేస్తున్నాను కదా, మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నా మీరు ఆన్సర్స్ చెప్పాలని. ఎందుకని ఇవన్నీ ఎందుకు యానిమల్ క్రూయల్టీ కిందికి రావు? దాన్ని గొంతు కోసి బాగా చికెన్ ఫ్రై చేసుకొని తింటే అది క్రూయల్టీ కిందికి ఎందుకు రాదు? మంచిగా ఉందని రోజుకు ఒక బిర్యానీ, వారానికి ఒక బిర్యానీ తింటుంటే ఎందుకు అది ఇది రావట్లేదు? చెప్పు ఏంటండి? డొమెస్టిక్ యానిమల్స్ అంటున్నారు. అవును, అన్ని డొమెస్టిక్ యానిమల్సే కదా. కోళ్ళు డొమెస్టిక్ యానిమల్సే, బుల్స్ డొమెస్టికేటెడ్ యానిమల్సే. సర్వైవ్ అవ్వలేరు అంటారా? ఓకే, సరే అదే తీసుకుందాం. ఎద్దుల బండి కొట్టి తీసుకెళ్తున్న ఎద్దుల్ని, ఇంకొకటి దాన్ని మంచిగా మేపి రేస్కి తీసుకెళ్ళా. ఈ రెండిట్లో ఏది యానిమల్ క్రూయల్టీకి వచ్చినట్టు? ఏంటండి? ఒక లైన్ వెళ్ళి డీర్ని తింటే క్రూయల్టీ అవ్వదు, ఒక మనిషి వెళ్ళి డీర్ని చెప్పండి. న్యాచురల్ లా మీరు చెప్పాలనుకుని నాకు అర్థమైంది. నేను ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ అడుగుతున్నానంటే దాని మీనింగ్ మీరు రకరకాల ఆన్సర్స్ చెప్పాలి అనా చెప్పండి. అది బతకదు. న్యాచురల్ లా ప్రకారం అది తినాలి, అది యాక్సెప్టెడ్ అండి. ఇక్కడ నేను చెప్తుంది, ఒక రైతు, ఇద్దరు రైతులు ఉన్నారు. ఒక రైతు ఏం చేశాడు? దానికి ఎద్దుల బండి కట్టుకొని తీసుకెళ్తున్నాడు. ఇంకొక రైతు ఏం చేశాడు? దానికి బాగా కాజు, పిస్తా, అది ఇది అన్నీ పెట్టి, మరి అది పెడతారు లేదు తెలియదు ఎద్దుకి, సరే ఏదో దానా అవన్నీ పెట్టి కోళ్ళకు పెడతారు యాక్చువల్గా. ఇదంతా పెట్టి దీన్ని బాగా బలిష్టంగా తయారు చేసి ఒక రేస్కి తీసుకెళ్ళాడు. దీన్ని ప్రతిరోజు తీసుకెళ్తున్నాడు ఫామ్కి. ఈ రెండిట్లో దీన్ని మనం ఇప్పుడు చాలామంది చెప్తుంది ఏంటి, ఈ జల్లికట్టు యానిమల్ క్రూయల్టీ అంటున్నారు. అవునా? మరి ఇది ఎందుకు అవ్వదంటారు? ఓకే, ఏది యానిమల్ క్రూయల్టీ? ఒకటే ఆన్సర్, ఏది యానిమల్? ఈ రెండిట్లో రెండు క్రూయల్టీనా, రెండు కాదా? ఇది ఒకటి, ఇది ఒకటే. ఒక్కొక్కరు ఒక్కొక్కలా. ఇన్ జల్లికట్టు ఎవరితో మాట్లాడుకుని మైక్ పట్టుకొని మాట్లాడచ్చు, మీ ఇష్టం మాట్లాడాలనుకుంటే. జల్లికట్టులో అది చనిపోవచ్చు కూడా కాబట్టి డేంజరస్ అంటున్నాం, అది యానిమల్ క్రూయల్టీ అంటున్నారు. ఇంకా చూసే మనిషిని బట్టి ఉంటుంది అంటారు. చూసి ఆనందించడం వేరు. మైక్ తీసుకొని చెప్పండి, మీ దగ్గరే ఉందిగా, మీ ఇష్టం. ప్రైవసీ ఈజ్ రెస్పెక్టెడ్ మేడం. పర్పస్ ఆఫ్ అగ్రికల్చర్, ఇది పర్పస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇంకా మీరు చెప్తున్నారు, మీరు పర్పస్ ఆఫ్ అగ్రికల్చర్ కాబట్టి సో మనం దాని మీద అన్నెసెసరీ ప్రెషర్ పెట్టట్లా. అదొకటే సోర్స్ ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటున్నాం.
ట్రాక్టర్స్ ఉన్నాయి ఆల్టర్నేటివ్. సరే, మీరు చెప్పింది అర్థమైంది. ఏంటి ఇప్పుడు యానిమల్కి యానిమల్ చేత వర్క్ చేయించడం అన్నది క్రూయాలిటీ కాదు, దాన్ని క్రూయల్ కండిషన్స్లో వర్క్ చేయించడం అన్నది. ఇప్పుడు ఫార్మర్ తీసుకెళ్తూ దానికి వాత పెడుతూ తీసుకెళ్తున్నారనుకోండి, దట్ ఈస్ కాల్డ్ క్రూయాలిటీ. అది ముందుకెళ్ళడానికి నార్మల్గా ఫైన్, సో అందువల్ల మనం దాన్ని క్రూయాలిటీ అనట్లా. ఇందాక తను చెప్పినట్టు ప్రతి జీవికి ఒక పర్పస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఒక జింకని టైగర్ తింటుందంటే దాని మీనింగ్ అది అనెథికల్ అని కాదు, దాని సర్వైవల్కి అది ఇంపార్టెంట్, విచ్ ఈజ్ అగెయిన్స్ట్ న్యాచురల్ లా. న్యాచురల్ లాకి అగెయిన్స్ట్గా ఉన్నదాన్నే మనము ఇమ్మోరల్, ఇల్లీగల్, ఏది మంచిది కాదు అలా అంటాం. ఇక్కడ జల్లికట్టుకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాటికి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ ఇచ్చి రైట్ ఫైట్ చేసుకునే ఇన్స్టింక్ట్స్ని తెప్పించి, సో అందరూ కొన్ని వందల మంది దాని చుట్టూ చేరి యానిమల్కి స్ట్రెస్ని క్రియేట్ చేస్తున్నాం. కొన్ని రోజులు దాన్ని, ఐ మీన్ కొన్ని గంటలు మినిమం దాన్ని బాగా హింసించి అప్పుడు వదులుతున్నారు, అది కోపంతో ముందుకెళ్ళాలి కదా. సో అందువల్ల మనం దాన్ని క్రూయల్టీ అంటున్నాం. నార్మల్గా బుల్స్ని తీసుకొచ్చి నిలబెట్టి వాట్ అది అందుకని అనట్లా. సో దాని కొమ్ములు పట్టుకొని దాని ఆ వైలెన్స్ ఏదైతే ఉందో దాని అసోసియేటెడ్గా అందుకని మనం దాన్ని క్రూయల్టీ అంటున్నాం. అది కూడా ఇప్పుడు అంటున్నాం, 100 సంవత్సరాల క్రితం అనట్లా. ఎందుకంటే వాల్యూస్ అనేవి టైం టు టైం మారుతాయి, వాల్యూస్ అనేవి టైం టు టైం మారుతూ ఉంటాయి. హ్యూమన్ వాల్యూస్ యూనివర్సల్గా ఉండవు. ఇంకొన్ని సంవత్సరాలు పోతే మేబీ ఇంకొక దాన్ని మోరల్ అనొచ్చు, ఇల్లీగల్ అనొచ్చు. ప్రస్తుతానికి మన లార్జర్ సొసైటీ అండర్స్టాండింగ్ బట్టి మెజారిటీ పీపుల్ దాన్ని డెలిబరేట్గా హింసిస్తున్నాం, అందువల్ల మనం దాన్ని క్రూయల్టీ అని అన్నాం. సరే, మరేంటి ఎందుకు గవర్నమెంట్ బ్యాన్ చేయలేదు దీన్ని? ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ అని ఉంది కదా, ఎందుకు చేయలేదంటారు? ఫస్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళారండి, జల్లికట్టును బ్యాన్ చేయండి అని. సుప్రీంకోర్టు అంది అవును ఇలా చేయడం కరెక్ట్ కాదు, ప్రస్తుతం ఉన్నటువంటి వాల్యూస్ని బట్టి కరెక్ట్ కాదు, ఇట్స్ ఇమ్మోరల్ అని చెప్పి జల్లికట్టును బ్యాన్ చేసింది. అవునా లేదా? చేసింది. అప్పుడు ఏం చేశారు మన వాళ్ళు? ట్రెడిషన్ మీద మీరు ఎలాగా ఇంపాక్ట్ చూపిస్తారు, అదొక ట్రెడిషనల్ ఆస్పెక్ట్, పార్ట్ ఆఫ్ ట్రెడిషన్ అది అన్నారు. సో అందుకని ఏం చేసింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డినెన్స్తో అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చింది. ఎప్పుడైనా సుప్రీంకోర్టు ఆర్డర్స్ని వినకుండా ఉండాలి అంటే చట్టానికి మార్పులు తీసుకొని రావాలి. అలాగా చట్టాన్ని మార్చి ఒక ఆర్డినెన్స్, తర్వాత లా తీసుకొని వచ్చి జల్లికట్టు ఈజ్ లీగల్ అని చెప్పిందన్నమాట. ఇంత ఆర్గ్యుమెంట్స్ జరిగాయి ప్రివెన్షన్ ఆఫ్. మనకి ఒక ఎన్జిఓ ఉందండి పెటా అనుకుంటా, సో ఇలాంటివన్నీ బాగా ఫైట్ చేశాయి జల్లికట్టుని వీటిని బ్యాన్ చేయాలి అని. కర్ణాటకలో కూడా ఇలాంటి ఒక గేమ్ ఉంటుంది, ఇలాంటిదే జల్లికట్టు, లేమ్ సేమ్ పేరు వేరేది ఉంటుంది, కంబాలా, కంబాలా గేమ్. సో అది కూడా సేమ్ ఇలాంటిది, అవి వాటన్నిటిని బ్యాన్ చేయాలన్నారు. ఇప్పుడు అవన్నీ అవుతూనే ఉన్నాయి. అంతెందుకు కోళ్ళ పందాలు అవి బ్యాన్ కదా, వాటికంటే చట్టాన్ని మార్చి మరీ ఏదో ఒకటి చేసి లీగల్ చేసాం, మనకి బ్యాండ్ కదా. కానీ మనము అది మనం కల్చరల్గా మార్చాల్సిన విషయం. మూవీస్లో చూపించి బాగా ఇల్లీగల్ది మూవీస్లో చూపించకూడదు కదా కరెక్ట్ లాగా, సో అది చూపించడము ఇట్లా ఉన్నాయి. బట్ ఇక్కడ రెండు డైమెన్షన్స్ ఉన్నాయి, అది మనం అర్థం చేసుకోవాలి. కల్చరల్ ఆస్పెక్ట్ కొన్ని ఉంటాయి, రీజనల్ స్పెసిఫిక్గా అట్లా పాస్ట్ టైమ్స్ అంటాం ఎంటర్టైన్మెంట్ కోసం. ఇండస్ వ్యాలీలో కూడా మీరు చూసుంటారు పాస్ట్ టైమ్స్ అని చాలా ఉంటాయి, దాంట్లో బుల్ టేమింగ్ అనేది కూడా ఒకటి ఉంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ హిందూ నాగరికతలో ఉంటాం. సో అలా ప్రతి కల్చర్కి కొన్ని ఉంటాయి. బట్ కల్చర్ అనేది స్టాటిక్ కాదు, 100 సంవత్సరాల క్రితం 1000 సంవత్సరాల క్రితం ఉన్నది మళ్ళీ ఇప్పుడు ఉండాలని ఏం లేదు. సో ఇట్ చేంజెస్, కల్చర్ ఈజ్ అ ఎవాల్వింగ్ కాన్సెప్ట్. కల్చర్ అండ్ సొసైటీ ఎప్పుడు స్టాగ్నెంట్గా ఉండవు, కల్చర్ అండ్ సొసైటీ ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడున్న స్టాండర్డ్స్ని బట్టి మనం ఒక ప్రాక్టీస్ అనేది కరెక్టా కాదా అని చెప్తాం. మేబీ ఒక 100 సంవత్సరాల తర్వాత కరెక్టే అవ్వచ్చేమో, లేదా ఇంకొకటి నార్మల్ విషయం కూడా కరెక్ట్ కాకపోవచ్చేమో. అప్పుడున్న సొసైటీ వాల్యూస్ని బట్టి ఒక పర్టికులర్ యాక్షన్ని, యాక్టివిటీని, ఐడియాని కరెక్టా కాదా అని చెప్తాం. సరేనా, అది అయిపోయిందా? సో అవి ఒకటి సాగర్ మాత డైలాగ్. నెక్స్ట్ ఫ్యాక్చువల్ పాయింట్,
సాగర్ మాతా డైలాగ్ నేపాల్లో ఏప్రిల్లో జరగబోతుంది. సాగర్ మాతా డైలాగ్ ఏదైనా ఐడియా ఉందా దేని గురించని? గూగుల్ కాదు, మీకు ఐడియా ఉందా? అర్థం కాలేదండి. ఇది ఎందుకు, ఇది అసలు ఏంటి? అసలు ఈ సాగర్మాల డైలాగ్ అనేది ఏంటంటే, సాగర్ మాతా డైలాగ్ మాలాగా సాగర్ మాతా డైలాగ్ అనేది మౌంటైనస్ సిస్టమ్స్ మీద క్లైమేట్ చేంజ్ ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పు మౌంటైనస్ సిస్టమ్స్ మౌంటైన్ ఎకోసిస్టమ్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అని. ఈ డైలాగ్ అన్నది ఇయర్లీ జరుగుతుంది. లాస్ట్ ఇయరే స్టార్ట్ చేశారు. ఇయర్ 2020లో జరిగేది రెండవది. ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ మౌంటైన్ ఎకోసిస్టమ్, మౌంటైన్ ఎకోసిస్టమ్ మీద క్లైమేట్ చేంజ్ ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది. క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ చాలా వాటి మీద ఉన్నాయి. ఐలాండ్ కంట్రీస్ మీద ఒకలా ఉంటుంది, మౌంటైన్ కంట్రీస్ మీద ఒకలా ఉంటుంది. అంతేనా, మౌంటైన్ కంట్రీస్లో ఫ్లడ్స్ ఎక్కువ వచ్చి ల్యాండ్ స్లైడ్స్ ఇవన్నీ జరిగేదానుకుంటుంది. మనకు తెలుసు కదా, నేపాల్ అనేది హిమాలయన్ కంట్రీ, చాలా పార్ట్ ఆఫ్ ది కంట్రీ మౌంటైనస్ సిస్టమ్ ఉంటుంది దాంట్లో. సో అసలు ఎలా ఉంటుంది, ప్లస్ వాళ్ళకి ఎవరెస్ట్ ఇవన్నీ ఉన్నాయి, గ్లేషియర్ మెల్టింగ్ అనేది ఫాస్ట్గా అవుతూ ఉంటుంది క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ వీటి వల్ల. సో దాని మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, దాన్ని ఎలా మిటిగేట్ చేయాలి, వీటన్నిటిని మాట్లాడడం కోసం ఎవ్రీ ఇయర్ ఒక డైలాగ్ పెట్టుకుందాము అని లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు. నేపాల్ క్యాపిటల్ సిటీ ఖాట్మాండూలో ఇయర్ జరగబోతుంది 2020లో ఏప్రిల్లో జరుగుద్ది. అప్పుడు చూద్దాం సాగర్ మాత వాళ్ళు ఎవరెస్ట్, ఈ గ్లేషియర్స్ ఉంటాయి కదా, వాళ్ళకి సముద్రం లేదు దగ్గరలో, అదే వాళ్ళకి సముద్రం అన్నమాట, సాగర్ మాత అంటారు. నెక్స్ట్ అండి, సాగర్ మాత అని ఇంకోటి కూడా ఎందుకు అంటారంటే, అవి వాటర్ని ఇస్తాయి, ఆ వాటర్ మిగిలిన రివర్స్ని వీటిని ఫీడ్ చేస్తుంది గ్లేషియర్స్, అందువల్ల కూడా సాగర్ మాత అని అంటూ ఉంటారు. అవి ఫ్యాక్చువల్ పాయింట్స్ చెప్పండి. రివర్ మహాకాళి అనేది, ఎస్, నేపాల్ ఇండియాకు మధ్యలో ఉన్న ఇదే ట్రీటీ ఆఫ్, చూడాలండి, నేను చూడలేదు, చూసి చెప్తా. మనకి యాక్చువల్గా ఏమవుతాయంటే, ఇంటర్ స్టేట్ రివర్స్కి ఎలాగైతే మనకి డిస్ప్యూట్స్ ఉంటాయో, ఇప్పుడు గోదావరి అనగానే మన స్టేట్స్కి ఎలా డిస్ప్యూట్స్ ఉన్నాయో, అట్లా కంట్రీ మధ్య కూడా వాటర్ డిస్ప్యూట్స్ ఉంటాయి. సో అలాంటి వాటర్ డిస్ప్యూట్స్ మనకి నేపాల్తో, బంగ్లాదేశ్తో, చైనాతో, పాకిస్తాన్తో, భూటాన్తో ఎక్కువ కాన్ఫ్లిక్ట్ లేదు. భూటాన్తో మనం రివర్ షేర్ చేసుకున్నా వీటన్నిటితో ఉన్నాయి. నేపాల్తో ఉంది, చైనాతో ఉంది, బంగ్లాదేశ్తో ఉంది, మయన్మార్తో లేదు, బంగ్లాదేశ్తో ఉంది, పాకిస్తాన్తో ఉంది. సో వీటన్నిటిలో వాటర్ షేరింగ్స్ మీద, ఈ రివర్ వాటర్ షేరింగ్ మీద కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. అలాగే చాలా రివర్స్ ఉన్నాయి, రైట్? కోసీ రివర్కి సంబంధించి ఉంది. సో దాని ట్రిబ్యూటరీస్కి సంబంధించి చాలా ఉన్నాయి. అవి చూద్దాం ఏంటో మరి, అది స్పెసిఫిక్గా చూద్దాం. నెక్స్ట్ అండి, సో అవి ఫ్యాక్చువల్ ఇష్యూస్. ఈ వీక్ ఇష్యూస్ ఏంటో చూద్దాం. ఈ వీక్ మెయిన్ 15 ఇష్యూస్ రాసుకున్నాం కదా, అవి చూద్దాం. గవర్నర్ యొక్క రోల్ ఏంటి ఇండియన్ ఫెడరలిజం ఆర్ ఇండియన్ ఫెడరేషన్లో? మనకు తెలుసు ఇండియా అనేది కంప్లీట్ ఫెడరలిజ్ అసలు ఫెడరల్ అనే పదమే లేదు మన దాంట్లో. సమాఖ్య అనే పదమే ఎక్కడా మన రాజ్యాంగంలోనే మెన్షన్ చేయలేదు. అలానే కంప్లీట్లు యూనిటరీ కాదు. కొన్నేమో ఫెడరల్ ఉన్నాయి, కొన్నేమో యూనిటరీ ఫీచర్స్ ఉన్నాయి. సో ఫీచర్స్ బేస్ చేసుకొని మన దాన్ని కొంతమంది క్వాజీ ఫెడరల్ అన్నారు, కొంతమంది ఫాల్స్ ఫెడరల్, అసలు మీద ఫెడరలిజమే కాదన్నారు. సో ఇట్లా రకరకాల నేమ్స్తో పిలిచారనమాట. సో అయితే ఇప్పుడు యూనిటరీ ఫీచర్స్, ఫెడరల్ ఫీచర్స్ మనం మాట్లాడుకుంది దీంట్లో. ఇండియన్ ఫెడరలిజంకి సంబంధించి మనకి ఏ షెడ్యూల్లో సబ్జెక్ట్స్ని మూడు లిస్ట్ కింద చేశారు? 7th షెడ్యూల్లో. సో 7th షెడ్యూల్లో సబ్జెక్ట్స్ని డివైడ్ చేసి లెజిస్లేటివ్ పవర్, ఎగ్జిక్యూటివ్ పవర్ స్టేట్స్కి ఉండాల్సిందని స్టేట్స్కి ఇచ్చేశారు. దాంతో మనం ఫెడరలిజం అన్నాం. కాకపోతే ఒక లింక్ పెట్టారు, ఎగ్జిక్యూటివ్ పవర్ని దీనికి కలిపి ఒక లింక్ పెట్టారు. ఆ లింకే మన గవర్నర్. అంటే మీరు దాంట్లో ఆ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ని చట్టాలు చేయండి, ఇంప్లిమెంట్ చేయండి, కానీ మా ప్రతినిధిగా ఒకళ్ళు ఉంటారు మీ దగ్గర, ఎవరు, గవర్నర్ ఉంటారు, ఆయన అప్రూవ్ చేయాలి లేదా ఆమె అప్రూవ్ చేయాలి. అంటే మీకున్న లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ లెజిస్లే స్టేట్ లెజిస్లేచర్ చట్టాలు చేయొచ్చు,
మీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయొచ్చు వాటిని, కానీ ఇదిగో చట్టాలు చేస్తే ఈయన అప్రూవ్ చేయాలి, ఫైనల్ సైన్ చేయాలి కదా. బిల్లు చట్టంగా మారాలంటే స్టేట్ లెవెల్ గవర్నర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ కూడా ప్రతిదీ ఈయనకు చెప్పాలి ఆర్ గవర్నర్కి చెప్పాలి. సో గవర్నర్ అనే పొజిషన్ని ఎందుకు పెట్టారు? బ్యాలెన్స్, స్టేట్స్ అండ్ సెంటర్స్కి మధ్య పవర్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి, వీళ్ళకి వీళ్ళకి కోఆర్డినేషన్ కోఆపరేషన్ ఉండాలి అని చెప్పి ఒక బ్యాలెన్స్ కోసం పెట్టారు. ఓన్లీ లింక్ మాత్రమేనా మరి గవర్నర్? లింక్ ఒకటే కాదు, ఆయనకంటూ కొన్ని కాన్స్టిట్యూషనల్ పవర్స్ కూడా ఉన్నాయి. అవునా? ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ పవర్స్ కూడా ఉన్నాయి. ఎవరికి? గవర్నర్కి. సో గవర్నర్ రెండు రకాలుగా చూస్తాం. సో కాన్స్టిట్యూషనల్గా ఇండిపెండెంట్, కాన్స్టిట్యూషనల్గా ఆయన స్టేట్ మీద ఏం డిపెండెంట్ కాదు. గవర్నర్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ స్టేట్ ఆర్ సెంటర్, సారీ, కాన్స్టిట్యూషనలీ ఇండిపెండెంట్. కానీ పొజిషన్ ఇండిపెండెంట్, కానీ అపాయింట్మెంట్, రిమూవల్ ఇవన్నీ ఎలాగా? ఎస్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఎవరి పేరు, ఎవరు మాట వింటారు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అంతేనా? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రకారమే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిసిషన్స్ తీసుకుంటారు. అంటే పవర్ ఎవరి దగ్గర ఉన్నట్టు? సెంటర్ దగ్గర ఉన్నట్టు. అంటే కాన్స్టిట్యూషనల్గా ఇండిపెండెంట్ ఇచ్చిన సెంటర్ చేతిలోనే అతని అపాయింట్మెంట్, రిమూవల్ ఇవన్నీ ఉండడంతో గవర్నర్ ఈజ్ సీన్ యాజ్, గవర్నర్ని ఏజెంట్ ఆఫ్ సెంటర్ అని కూడా అంటూ ఉంటారు. ఏజెంట్ ఆఫ్ సెంటర్ అనేది కొంతమంది మంచి పదం అనుకుంటుంటారు, కానీ ఏజెంట్స్ ఆఫ్ సెంటర్ అనేది క్రిటిసైజ్ చేసినట్టు. అంటే నువ్వు ఇండిపెండెంట్గా లేవు, వాళ్ళ దగ్గర నుంచి ఒక ఏజెంట్గా వచ్చి మా దగ్గర ఉంటున్నావు అని చెప్పినట్టు. సో గవర్నర్ ఈజ్ ఏజెంట్ ఆఫ్ సెంటర్ అని అంటున్నాము అంటే దాన్ని మనం గవర్నర్ని క్రిటిసైజ్ చేస్తున్నట్టు. బట్ ప్రాక్టికల్గా చూస్తే అట్లే ఉంది. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఇండియాలో ఉన్న కొన్ని కేసెస్ చూద్దాం. ఎప్పుడైనా పాలిటీలో బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎగ్జాంపుల్స్ రాకపోతే మార్క్స్ రావు. సరే, ఏమేమి ఉన్నాయి రీసెంట్గా, అసలు ఎందుకు వచ్చినాయి ఇలాంటి ఆర్టికల్స్ అన్ని? కేరళలో ఒకటి, అదొకటేనా ఇంకా? కేరళ, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, మనం రీసెంట్గా ప్రామినెంట్గా చూసినవి ఇవి. కర్ణాటక, అవునా? యాంటీ డిఫెక్షన్ లా ఇవన్నీ వచ్చినప్పుడు ఈ పర్సన్ దీని ఫేవరబుల్గా ఉన్నారు. సో కేరళ, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, ఈవెన్ జమ్మూ అండ్ కాశ్మీర్, బట్ అది డిఫరెంట్ కేసు, అందుకని ఇక్కడ రాయట్లా. జమ్మూ కాశ్మీర్లో అసలు గవర్నమెంట్ లేదు కదా, ఆయనే కదా మొత్తము, సో అందుకని అది రాయట్లా. వీటన్నిటిలో చూస్తే ఏమర్థమవుతుంది మనకి? వీటన్నిటిలో రెండు రకాలుగా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏ పార్టీ ద్వారా రన్ అవుతుంది, సెంటర్లో ఏ పార్టీ ఉంది, ఈ ఈక్వేషన్ని బట్టి గవర్నర్తో అక్కడున్న స్టేట్ గవర్నమెంట్ రిలేషన్స్ బాగున్నాయా లేదా అన్నది చెప్తున్నాం. సో కేరళలో స్టేట్ గవర్నమెంట్ డిఫరెంట్ పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్ వేరే పార్టీ, వెస్ట్ బెంగాల్లో డిఫరెంట్ పార్టీ. ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు డిఫరెంట్ కొయిలేషన్, ఇది వేరేది. కర్ణాటకలో ఆఫ్ కోర్స్ ఇప్పుడు సేమ్. సో ముందు డిఫరెంట్గా ఉన్నప్పుడు కాంట్రవర్సీ వచ్చింది, అవునా? సో ఏం చేస్తున్నారంటే, ఇది ఇప్పటి నుంచి కాదండి, ఎప్పుడు కూడా గవర్నర్ అనేది చాలా వల్నరబుల్ పొజిషన్. నెహ్రూ గారి టైం నుంచి గవర్నర్ పొజిషన్ని అబ్యూస్ చేస్తూనే వచ్చారు. ఎస్పెషల్గా ఏమవుతుందంటే, నెహ్రూ ఉన్నప్పుడు కొంచెం, నెహ్రూజీ ఉన్నప్పుడు ఇన్స్టిట్యూషన్స్ కొంచెం స్ట్రాంగ్గానే ఉండేవి. ఇనీషియల్గా కదా నెహ్రూ ఈ గవర్నమెంట్ని సెటప్ చేసినప్పుడు అసలు డెమోక్రసీ అనేదే లేదు, మనకి అన్నీ సెటప్ చేయాల్సి వచ్చింది. సో అప్పుడు స్లోగా కుదుట పడతాయి అనుకున్నాం, కుదుట పడ్డాయి. ఎల్బీ శాస్త్రి గారి టైంలోనూ బాగానే ఉంది, ఫస్ట్ టెన్యూర్, ఇందిరాగాంధీ గారు ఫస్ట్ టైం ఎన్నికైనప్పుడు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే 1977లో ఓడిపోయి మొరార్జీ దేశాయ్ వస్తారు కదా, నేను ఇది మన భారతం అని ఒక సిరీస్ చేస్తున్నానండి. ఇవన్నీ నాకు కూడా కన్ఫ్యూజన్గా ఉండేది, ఈ మొరార్జీ దేశాయ్ ఎవరు, విపీ సింగ్ ఎవరు, చరణ్ సింగ్ అంటాము, సో ఈ చంద్రశేఖర్ అంటాం, వీళ్ళందరూ ప్రైమ్ మినిస్టర్లే మనకి. ఈ గాంధీలు తప్ప, గాంధీ, వాజ్పేయి, మన్మోహన్ సింగ్, గాంధీ ఫ్యామిలీ, వాజ్పేయి, మన్మోహన్ సింగ్, వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళ గురించి అంతకు తెలియదు. సో మీరు ఒకసారి ఆ సిరీస్ చూడండి, వీలైతే ఏకేఎస్లోనే ఉంటుంది, ఏకేఎస్లో ఇది మన భారతం అని ఒకటి ఉంటుంది, చూడండి. సో వీళ్ళు ఏం చేస్తారంటే 1977లో అక్కడ ఓడిపోతారు, ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ వచ్చాక ఓడిపోతారు. అప్పుడు మొరార్జీ దేశాయ్ అనే అతను ప్రైమ్ మినిస్టర్ అవుతారు. అయినప్పుడు మొరార్జీ దేశాయ్ ఏం చేస్తారు, కొంతమంది అప్పుడు ఇంకా ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఫామ్ అవ్వడము, స్టేట్ గవర్నమెంట్స్లో ఎన్నికలు జరగడము అలా జరుగుతుంది, గవర్నర్స్ని మార్చేస్తారు
వాళ్ళు టెన్యూర్ అయిపోకముందే. కొంతమంది నోకల్నో ఇద్దరునో మారిస్తే 2 సంవత్సరాలకు ఆ గవర్నమెంట్ పడిపోద్ది. మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ ఆయన తర్వాత వచ్చింది, వాళ్ళిద్దరూ 2 సంవత్సరాల కంటే ఉండలేరు, పడిపోతుంది. మళ్ళీ 1979లో ఎన్నికలు జరుగుతాయి, ఇందిరాగాంధీ చాలా హ్యూజ్ మెజారిటీ వచ్చి విన్ అవుతారు, అసలు ఎప్పుడూ చూడనంత మెజారిటీ వస్తుంది. సో మెజారిటీ రాగానే అప్పుడు ఆవిడ 9 స్టేట్స్లో ఉన్న గవర్నర్స్ని వీళ్ళ టైంలో మొరార్జీ దేశాయ్ టైంలో ఉన్న వాళ్ళని తీసేసి వేరే వాళ్ళని అపాయింట్ చేస్తుంది. అప్పటి నుంచండి అసలు గవర్నర్స్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం అప్పటి నుంచి మొదలైంది. మళ్ళీ అట్లా వాళ్ళు వస్తే వీళ్ళు, వీళ్ళు వస్తే వాళ్ళు, అలా మార్చుకోవడానికి గవర్నర్స్ని వాడుకున్నారు. ఆ తర్వాత ప్రెసిడెంట్ రూల్, ఈ 1970 ఎమర్జెన్సీ తర్వాత నుంచి ప్రెసిడెంట్ రూల్ చాలా స్టేట్స్లో ఇంపోజ్ చేశారు. తెలిసే ఉంటుంది మోర్ దాన్ 100 టైమ్స్ చాలా చాలా స్టేట్స్లో ఇంపోజ్ చేశారు. ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడల్లా గవర్నర్ నుంచి రిపోర్ట్ తెప్పించుకోవడం, ఇంపోజ్ చేయడం, కొన్నిసార్లు గవర్నర్ రిపోర్ట్ లేకుండా కూడా చేస్తున్నారు. సో అట్లా ప్రెసిడెంట్ రూల్ కోసమని ఇట్లా ఇష్టం వచ్చినట్టు అపాయింట్మెంట్స్ రిమూవల్ చేయడంలోనూ ఇలాగా చాలా గవర్నర్స్ పొజిషన్స్ని అబ్యూస్ చేసిన కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఇంకా మనకి ఇది కూడా యూనియన్ టెరిటరీస్లో పుదుచ్చేరి, ఐడియా ఉందా? ఈ పుదుచ్చేరిలో కూడా మనకి ఈ పాండిచ్చేరి అంటాము లేదా పుదుచ్చేరి అని కూడా అంటుంటారు. ఈ పుదుచ్చేరిలో కూడా కాంట్రవర్సీ ఉంది. కిరణ్ బేదీ గుర్తున్నారా? సో కేసు కూడా జరిగింది, సుప్రీంకోర్టు నీకేం పని, రోజు ఎందుకు ఇన్వాల్వ్ అవుతావు అని కూడా అరిచారు. సో ఇదంతా ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరైతే గవర్నర్స్ జనరల్గా సెంటర్ అపాయింట్ చేస్తుంది కాబట్టి, ఐ మీన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా త్రూ సెంటర్, సో సెంటర్ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పార్టీ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న పార్టీ ఒకటే అనుకోండి బాగుంటున్నారు, లేదనుకోండి గొడవ గొడవ అవుతుంది. ఇవి ఎగ్జాంపుల్స్. కేరళలో అదే అవుతుంది, వెస్ట్ బెంగాల్, వీళ్ళు ఏమంటారు, స్టేట్ గవర్నమెంట్స్ ఏమంటారు, మేము ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, మేము డైరెక్ట్గా ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, డైరెక్ట్లీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మేము, మీరు అపాయింటెడ్ అథారిటీ, సో మీరు ఎలాగ డే టు డే ఈవెంట్స్లో ఇంటర్ఫియర్ అవుతారు అని. వాళ్ళు అంటారు మేము మా డే టు డే ఇంటర్ఫియర్ అవ్వట్లేదు, మా కాన్స్టిట్యూషనల్ అథారిటీ అది, ఏం జరుగుతుందో మేము తెలుసుకోవాలి కదా అంటారు. మీకు ఏం జరుగుతుందో బ్రాడ్గా మేము చెప్తాం, కానీ మీరు ప్రతిరోజు వచ్చి ఇది జరుగుతుందా, ఇది జరుగుతుందా, ఇది జరుగుతుందా అని డే టు డే ఈవెంట్స్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు అని వాళ్ళు అంటున్నారు. అది ఒక కంప్లైంట్, గవర్నర్స్కున్న ఒక కంప్లైంట్ ఏంటి, డే టు డే ఈవెంట్స్లో ఇంటర్వ్యూన్ అవ్వడం. రెండు, వాళ్ళు సెంటర్ గవర్నమెంట్ చెప్పినట్టు స్టేట్స్ వినట్లేదు అంటే క్లాషెస్ పెంచుకోవడము, ప్రెసిడెంట్ రూల్కి వీటికి రికమెండ్ చేయడము ఇలాంటివి చేస్తున్నారు, రైట్? ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మీ మనకు గుర్తుంటే ఒక పర్సన్ ఒక యూనివర్సిటీకి వెళ్తారు, ఒక మినిస్టర్, స్టేట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, స్టేట్ మినిస్టర్ కాదు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లోనే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఒక యూనివర్సిటీకి వెళ్తే అతను అందరు స్టూడెంట్స్ కొడుతూ ఉంటారు. సో ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు గవర్నర్ వెళ్తాడు డైరెక్ట్గా, చీఫ్ మినిస్టర్ అంటారు మేము కదా ప్రొటెక్ట్ చేయాల్సింది, పోలీసులు కదా ప్రొటెక్ట్ చేయాల్సింది, మీరు మీ సెక్యూరిటీని తీసుకొని వెళ్ళి ప్రొటెక్ట్ చేయడం ఏంటి? ఎస్, మీ మిమ్మల్ని అపాయింట్ చేసింది మీకు ఉండొచ్చు ఫీలింగ్, కానీ ఒక స్టేట్ హెడ్గా మీరు అలా చేయకూడదు. అది వెస్ట్ బెంగాల్లో. సో అలాగా చాలా కాంట్రవర్సీస్ జరుగుతూ ఉన్నాయి. దీన్ని కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటూ రండి, మెయిన్స్కి యూజ్ అవుతుంది. గవర్నర్ పొజిషన్ని అబ్యూస్ చేసుకుంటున్న మేజర్ స్టేట్స్ ఏంటి, ఏ స్టేట్స్లో చేస్తున్నారు స్టేట్స్ చేట్ల సెంటర్ ఎక్కడ చేస్తుంది అంటే, ఏ స్టేట్స్లో అయితే వాళ్ళ గవర్నమెంట్ లేదో ఆ స్టేట్స్లో. సో గవర్నర్ పొజిషన్ని స్టేట్ గవర్నమెంట్స్ని వల్నరబిలిటీలో పెట్టేందుకు వాడుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. ఒక ఫెడరలిజంలో స్టేట్స్ కంటూ వాటి ఇండిపెండెంట్ ఇది ఉన్నప్పుడు గవర్నర్ యొక్క పొజిషన్ అనేది ఎక్కువగా ఉండడం కరెక్ట్ కాదు. ఢిల్లీలో కూడా లాస్ట్ బిఫోర్ ఇయర్ ఒక కేసు జరుగుతుంది, కేజ్రీవాల్కి అప్పుడున్న లెఫ్టినెంట్ గవర్నర్కి బాగా కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ఆయనేమో నేనే ఇంటర్ఫియర్ అవుతాను అంటారు, వీళ్ళేమో లేదు మేము ఎన్నుకోబడ్డాం కదా అంటారు. అప్పుడు సుప్రీంకోర్టు దాంట్లోనూ పుదుచ్చేరి వర్సెస్ ఈ మద్రాస్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తుంది, పుదుచ్చేరి గవర్నమెంట్ వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పుదుచ్చేరి ఆ కేసులో కూడా చెప్తుంది, డే టు డే ఈవెంట్స్లో ఇంటర్ఫియర్ అయ్యే అది హక్కు మీకు లేదు, వాళ్ళ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళకు ఆ హక్కు ఉంది, వాళ్ళదే ఆ బాధ్యత కూడా అని చెప్తుందన్నమాట. సో మనం రాసేటప్పుడు ఏం చెప్తాము, ఇదిగో ఇలా ఉన్నప్పుడు పొలిటికల్ కన్సిడరేషన్స్ పెడితే ఈ ఫెడరలిజంకి మీనింగ్ అనేది ఉండదు, సో కమ్ అవుట్ ఆఫ్ పొలిటికల్ కన్సిడరేషన్స్, అందుకని పూంచి కమిషన్, పేరు విన్నారా, పూంచి కమిషన్, సర్కారియా కమిషన్,
సెకండ్ ఏఆర్సి రాజమన్నార్ కమిషన్ అనేది స్టేట్ గవర్నమెంట్ ద్వారా వచ్చింది కదా, అందుకని మనం దాన్ని తీసుకోవట్ల. రాజమన్నార్ కమిషన్ అంతేనా, స్టేట్ గవర్నమెంట్ తీసుకొని వచ్చాయి, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇవన్నా లేవన్నమాట. అందుకని ఈ మూడింటి నుంచి బాగా పాలిటీలు ఏం చేయొచ్చు అంటే, ఇలాంటిది వచ్చింది అనుకోండి, మీరు జస్ట్ గూగుల్లో పూంజీ కమిషన్ ఆన్ గవర్నర్, సర్కారియా కమిషన్ ఆన్ గవర్నర్, సెకండ్ ఏఆర్సి ఆన్ గవర్నర్, ఒక్కొక్క దాని గురించి 5 పాయింట్లు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే చూసుకోండి పక్కాగా, ఒక్కొక్క దాని గురించి 5 పాయింట్లు రాసి పెట్టుకుంటే బాగుంటుంది. క్లియర్ అండి? నెక్స్ట్ ఇష్యూ చెప్పండి. ఇంప్లిమెంట్ చేయచ్చు, అదే ప్రాబ్లం. యాక్చువల్గా ఏమవుతుందంటే, ఆల్రెడీ చెప్పేసింది చాలాసార్లు, మీరు పొలిటికల్ కన్సిడరేషన్స్తో చేయొద్దు ఇలాగా. సెంట్రల్ గవర్నమెంట్ అన్నది పవర్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అవును, చెప్పేటప్పుడు ఉంటుంది, ఎప్పుడైనా ఇంప్లిమెంట్ చేసే అథారిటీ అనేది చెప్పే వాళ్ళ మీద ఉండదు, వినేవాళ్ళ మీద ఉంటుంది. ఇప్పుడు మనం ఒక కమాండ్ ఇస్తున్నాం ఇది చెయ్యని, చేసే వాళ్ళ మీద అథారిటీ ఉంటుంది. వాళ్ళు పో నేను చేయను అనిపోయాడు అనుకోండి, వీళ్ళకి అథారిటీ లేనట్టే. సుప్రీంకోర్టు ఎన్నిసార్లు చెప్తున్నా వీళ్ళు వినట్లేదు, ఎందుకంటే వాళ్ళ పవర్కి బ్యాలెన్స్ చేయాలంటే అదే కాబట్టి. బట్ సుప్రీంకోర్టు దాన్ని సీరియస్గా తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలి, కానీ ఎందుకు చేయట్లేదు? సుప్రీంకోర్టు చెప్పగలదు కానీ చేయలేదు కదా. ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఎగ్జిక్యూట్ చేయాలి, వాళ్ళు ఒక రూల్ తెచ్చుకోవాలి, ఇదిగో గవర్నర్ ఇలాంటి రూల్స్ ప్రకారం అపాయింట్ చేయాలి, ఏమీ లేదు కదా. డిస్క్రిషన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిస్క్రిషన్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సిస్టమ్ వచ్చిన పర్సన్ పెడుతున్నారు, కానీ ఒక రూల్స్ ఏం లేవుగా అపాయింట్మెంట్ చేయడానికి. ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు మనకి ఫ్రాన్స్ కమిషన్లో మెంబర్స్ అనుకోండి, ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అని రాజ్యాంగంలోనే ఉంది, అవునా? కానీ గవర్నర్కి లేదే. రిమూవల్, ఇదిగో ఎలక్షన్ కమిషన్ అయితే ఇలా రిమూవల్ చేయాలి, ఒక ప్రాసెస్, ఒక గ్రౌండ్ ఉంది. వీళ్ళకి ఏమైనా ఉన్నాయా? గవర్నర్కి లేదు. సో దానివల్ల చాలా డిస్క్రిషన్ ఎక్కువ. గవర్నర్ కూడా అంత హయ్యర్ పొజిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు అబ్యూస్ చేసుకుంటున్నారు అంటే, వాళ్ళకి ఇన్సెక్యూరిటీ, మమ్మల్ని ఎప్పుడు తీసేస్తారో తెలియదు వీళ్ళ మాట వినకపోతే అన్న ఇన్సెక్యూరిటీ అన్నమాట. చాలా కొద్ది మంది మాత్రమే పవర్కి నిలబడగలరు, ఆపోజిట్గా చాలామంది నిలబడలేరు. మోస్ట్ పీపుల్ నిలబడలేరు, చాలా చాలా తక్కువ మంది మాత్రమే నిలబడగలరు. ఇవాళ ఒక 2 నిమిషాలు ఒక విషయం చెప్తా. ఇవాళ ఒక వీడియో చేశానండి, విపి సింగ్, విపి సింగ్ తెలుసు కదా, మన ప్రైమ్ మినిస్టర్, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. నాకు తెలీదు ఈ ఇది మన భారతం సిరీస్ చేయకముందు వీళ్ళ గురించి తెలుసు, గాంధీస్ వీళ్ళ గురించి, అదే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళ గురించి తెలుసు, కానీ విపి సింగ్ పేరు విన్నా కూడా ఆయన గురించి ఎప్పుడు పెద్దగా చదవలా. ఇవాళ చదువుతుంటే నాకు ఒక మంచి లైన్ చాలా బాగా అనిపించింది. విపి సింగ్ రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్గా చేసింటారు. ఆ తర్వాత ఆయన కరప్షన్, రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో కరప్షన్ని హైలైట్ చేసినందుకు ఆయన తీసి పక్కన పడేస్తారు. సో ఆయన వచ్చి జనతాదళ్ అని ఒక పార్టీని పెడతారు, పెడితే బీజేపీ సపోర్ట్ చేస్తుంది, బీజేపీ లెఫ్ట్, మన ఎన్టీఆర్ కూడా సపోర్ట్ చేస్తారు, తెలుగుదేశం పార్టీ కూడా. అయితే ఏమవుతుంది, ఎల్కే అద్వానీ రథయాత్ర అని మొదలు పెడతారు, ఒక బస్సుని ఆల్టర్ చేసుకొని ఒక రథంలాగా తయారు చేసుకొని పోతూ ఉంటారు అక్కడి నుంచి అక్కడికి. అప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎల్కే అద్వానీ గారిని అరెస్ట్ చేస్తారు మధ్యలో. అప్పుడు వీళ్ళు అంటారు, మేము కదా నిన్ను పవర్కి తెచ్చాము, నువ్వు మా లీడర్ని ఎలా అరెస్ట్ చేస్తావు అని అంటారు. మేము విత్డ్రా చేసుకుంటాం, నువ్వు ఇప్పుడు కనుక అరెస్ట్ చేసావంటే అని. మీరు విత్డ్రా చేసుకొని నా గవర్నమెంట్ పడిపోయినా నేను అరెస్టే చేస్తాను, ఎందుకంటే ఇది సెక్యులరిజంకి సంబంధించింది, నేను ఇలా అలో చేస్తే నెక్స్ట్ ఇబ్బంది అవుతుంది దేశంలో యూనిటీకి, సెక్యులరిజంకి ఇబ్బంది అవుతుంది అంటారు. మళ్ళీ చెప్తున్నాం విను అంటారు. సో అప్పుడు లేదు నేను అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి ఆర్డర్ చేస్తారు. అప్పుడు అరెస్ట్ చేస్తారు, ఇతని గవర్నమెంట్కి సపోర్ట్ వెనక్కి తీసే సపోర్ట్ ఇవ్వరు, పడిపోద్ది గవర్నమెంట్. ఆ పడిపోయేటప్పుడు పార్లమెంట్లో ఓటింగ్ జరుగుద్ది కదా, మీకు ఎంత మెజారిటీ ఉన్నారని నిరూపించుకుంటున్నా. అప్పుడు ఆయన ఒక స్పీచ్ ఇస్తారు విపి సింగ్, ఆ స్పీచ్లో చెప్తారు, నాకు చాలా ఈజీ ఈ ఆప్షన్ తీసుకోవడానికి, నేను అరెస్ట్ చేయకపోతే నాకు చాలా ఈజీ కదా, నా గవర్నమెంట్ నిలబడుద్ది 5 సంవత్సరాలు, నేను పవర్లో ఉంటాను, కానీ పవర్ కంటే నాకు కంట్రీ ఎక్కువ, నా ప్రిన్సిపల్స్ ఎక్కువ అని చెప్పి ఆ స్పీచ్ ఇచ్చి ఓడిపోయి బయటికి వెళ్ళిపోతారనమాట. అంటే ఆయన చేసింది కరెక్టా కాదా అది వేరే విషయం, అరెస్ట్ చేశారా తర్వాత ఏమైంది అదంతా వేరే విషయం, కానీ ఆయన చెప్పిన మాటలు ఉన్నాయి చూసారా, ఆ ప్రాసెస్ నేను
ఈ వాల్యూస్ నావి. నేను కాంప్రమైజ్ అవ్వాలంటే అవ్వచ్చు, కానీ అవ్వను, ఎందుకంటే లార్జర్ ఇంట్రెస్ట్. అప్పుడు పార్టీలో వాళ్ళందరూ తిరగబడతారు, ఏంది ఇంత కష్టపడి మనము రాజీవ్ గాంధీ మీద గెలిచి పవర్కి వస్తే నువ్వేంటి ఇలా చేస్తావని. అయినా వినరు అనమాట, నాకు పార్టీ కంటే కంట్రీనే ఇంపార్టెంట్ అంటారు. అప్పుడు చంద్రశేఖర్ అని ఇంకొక ఆయన ఉంటారు అదే పార్టీలో. ఆయన బయటకు వచ్చి జనతాదళ్ సెక్యులర్ అని, సారీ సోషలిస్ట్ అని ఇంకొక పార్టీని ఫామ్ చేసుకుంటారు. అట్లా అంటే ఇప్పుడున్న లీడర్స్ చూడండి కొంచెం కంపారిటివ్లీ. అదే అది భలే అనిపించింది నాకు. ఈయనది మన ఎల్బి శాస్త్రి. అసలు మిగిలిన అందరినీ, అన్ని ప్రైమ్ మినిస్టర్స్ని చదివాను నేను, అంటే అందరూ డెప్త్ కాలండి, ఓవర్వ్యూ కొంచెం కొంచెం చదివితే నాకు అందరు ప్రైమ్ మినిస్టర్స్లోనూ, అంటే తక్కువ టైం ఉన్నారు కాబట్టి అలా ఉందేమో తెలీదు. ఇంకొకటి, నెహ్రూ దగ్గర చాలా ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ చూశాను, మీ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర. ఈయన ఇంటిగ్రిటీ ఒకటే మాట, ఇది మీరు వినే ఉంటారు, యుఎస్ఏ వియత్నాం మీద బాంబు వేస్తుంది, చాలా అటాక్ చేస్తూ కెమికల్ అటాక్స్ చేస్తూ ఉంటుంది. కెమికల్ బాంబ్స్, కెమికల్ అటాక్స్ చేయకూడదు, చేస్తూ ఉంటుంది. ఆ టైంలో ఎవరు కండెమ్ చేయరు, ఎవరు దీన్ని తప్పని చెప్పరు, యుఎస్ఎస్ఆర్ వాటి సైడ్ ఉన్న కంట్రీస్ తప్ప. మనం ఆ టైంలో మనకి ఫుడ్ ఉండదు, చాలా వరకు వీట్ అంతా యుఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇస్తారు, లాల్ బహదూర్ శాస్త్రి, మీరు చేసిన తప్పు అని. యుఎస్ఏ వార్నింగ్ ఇస్తుంది, నువ్వు చూసుకో, నీకు తినడానికి తిండి కూడా లేదు, మేము ఇది ఆపేస్తామని చెప్తుంది. మనం అంటాము, మేము తిండి లేకున్నా, మూడు పూట్లు తిండి లేకున్నా రెండు పూట్ల తిండితో అయినా బ్రతకగలము, అప్పుడే జై జవాన్ జై కిసాన్ అని చెప్పి తిండి తగ్గించండి అని కూడా అప్పట్లో చెప్తుంటారనమాట. ఫుడ్ తినకపోతే ఏం కాదు, రెండు పూట్ల తినండి, కొన్ని రోజులు మనం అట్లాంటి లీడర్. అప్పుడు అందరూ అంటారు, నీకేమన్నా పిచ్చా, అందరూ అడ్వైస్ చేస్తారు, నీకేమన్నా పిచ్చా, మనం తిండి లేదు, వాళ్ళు ఎలా పోతే మనకేంటి, వియత్నాంలో వాళ్ళు ఎట్లా బాంబులు వేసుకుంటారు కదా, నువ్వెందుకు ఖండం చేయాలనుకుంటావు అని. ఒక కంట్రీ తన సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంటే, కానీ హ్యుమానిటీ అనేది అన్నిటికంటే ఇంకా ఇంపార్టెంట్ అని చెప్తారనమాట ఆయన టైంలో. అట్లాంటి లీడర్స్ ఉన్నారు మనకు. మనం ఎప్పుడు పొలిటీషియన్స్ అంటే అందరూ ఒకటేలాగా అని అనుకోకూడదు, చాలామంది ఉన్నారు ఇంకా. ఇప్పుడు ప్రతి ఒక్క లీడర్ దగ్గరను చాలా క్వాలిటీస్ ఉన్నాయండి. రాజీవ్ గాంధీ దగ్గర అయితేనేమి, బీపీ సింగ్, మన పివి నరసింహారావు, ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి, హవాలా స్కామే ఉంది పెద్దది, కానీ ఆయన చేసినవి చాలా ఉన్నాయి. రాజీవ్ గాంధీ వల్ల ఎకానమిక్ రిఫార్మ్స్ చాలా ఇదైనాయి, ఇనిషియేట్ చేయడం కష్టం. సో ఎన్విరాన్మెంట్, ఇందిరాగాంధీ గారు, అసలు ఇన్స్టిట్యూషన్స్ని సెటప్ చేయడం, నెహ్రూ. సో వీళ్ళందరూ ఉన్నారు. ప్రతి లీడర్ దగ్గరనూ క్వాలిటీస్ మంచివి ఉంటాయి, బ్యాడ్ క్వాలిటీ, ఐ మీన్ క్వాలిటీస్ కాదు, వాళ్ళు చేసిన పనుల్లో బ్యాడ్ రిపర్కషన్స్ వచ్చేవి ఉంటాయి, గుడ్ రిపర్కషన్స్ వచ్చేవి ఉంటాయి, రైట్? అదొక సిరీస్ చూడండి, చాలా బాగుంది, తక్కువ టైంలోనే అయిపోద్ది మీరు చూస్తే. ఓకే, నెక్స్ట్ అండి, ఇది అర్థమైందా గవర్నర్స్ రోల్ ఏంటి అని? మేక్ ఇన్ ఇండియా, ఆప్టిమిస్టిక్గా ఉండాలి కొన్నిట్లో. అన్నీ ఒక ప్రైమ్ మినిస్టర్ అంటే మొత్తం అదే చేస్తారని అనుకోకూడదు. ఏమంటారు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోదీ, నీ అంత అది ఇది అంటారు, కానీ ఎన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారు అసలు? 40-50 సంవత్సరాల నుంచి ఉన్న చెత్త చెత్తని క్లీన్ చేయాల్సి వచ్చింది కదా, స్వచ్ఛ భారత్ అని కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నవి, చాలా ప్రాబ్లమ్స్ని క్లీన్ చేయాల్సి వచ్చింది. ట్యాక్స్ సిస్టంలో అయితేనేం కానీ చాలా ప్రాబ్లమ్స్ మనకి చిన్న చిన్నవి అనిపిస్తాయి కొన్ని, కానీ చాలానే జరిగాయి మంచి పనులు. సో మంచి పనులు ఉంటే మంచి అని చెప్పాలి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రొటెస్ట్, ఇప్పుడు పార్లమెంట్లో ఎక్కువగా ఒక లీడర్ పార్లమెంట్కి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి, పార్లమెంట్లో ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, ఇట్స్ బ్యాడ్. సో బ్యాడ్ ఉన్న చోట బ్యాడ్ అని చెప్తా, మంచి ఉన్న చోట మంచి అని చెప్పాలి. ఇప్పుడు ప్రిజుడైజ్ పెట్టుకోకూడదు, ఎస్పెషలీ మనం సివిల్ సర్వెంట్స్గా ఉండాలి, సివిల్ సర్వెంట్స్గా అవ్వాలి, స్టేట్ అయినా సెంటర్ అయినా ఆల్ ఇండియా సర్వీస్ అయినా ఏదైనా సరే, ప్రెజుడైస్ అనేది లేకుండా మెరిట్ చూడాలి. వాళ్ళు ఉన్న వాళ్ళు చేసిన మంచి పనులు ఏంటి మంచిదే, చెడ్డ పనులు ఏంటి చెడ్డవి, అట్లా. ఓకే, సెకండ్ ఇష్యూ మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా అసలు ఏంటది?
ఎకానమీలో ఫస్ట్ బేసిక్స్. ఎప్పుడైనా ఇలాంటి ప్రోగ్రామ్ వచ్చింది, ఇది ఎకానమీ కదా, ఫస్ట్ అది గుర్తురావాలి. ఓకే, ఎకానమీని మూడు సెక్టార్స్గా డివైడ్ చేస్తాం, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ అని. ఆ ఇండస్ట్రీలో తయారీ, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ, సో తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక ఇంపార్టెంట్. ఇండస్ట్రీ సెక్టార్ మనకి స్టాగ్నెంట్గా ఉంది, అట్లా మ్యానుఫ్యాక్చరింగ్ స్టాగ్నెంట్గానే ఉంది, 17% ఉంది, అంతేనా? మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రిబ్యూషన్ ఎంత జీడిపికి? 17% అప్రాక్సిమేట్లీ, రైట్? సో అంటే చాలా తక్కువ. ఇండస్ట్రీ స్టాగ్నెంట్ అవ్వడానికి ఇదేనా రీజన్? మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రాంగ్గా లేకుంటే కష్టం. అందుకని మన వాళ్ళు ఏమన్నారు, మేక్ ఇన్ ఇండియా, ఇండియాలో తయారు చేయండి, బయట నుంచి ఎందుకు తెచ్చుకోవడం, ఇండియాలో తయారు చేద్దాము అన్నట్టుగా. ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ నుంచి సెకండ్ 5-year ప్లాన్ నుంచి ఇండస్ట్రీస్కి ఇంపార్టెన్స్ ఇస్తూనే ఉన్నాం మనము. మేక్ ఇన్ ఇండియా అంటే 2014 నుంచే మ్యానుఫ్యాక్చరింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామేమో, కాదు. సెకండ్ 5-year ప్లాన్ నుంచి కూడా ఇండస్ట్రీస్కి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఉంది, దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనేవి చాలా ఇంపార్టెన్స్ ఉంది. కానీ ప్రాబ్లం ఏంటి, చెప్తాను మీకు అర్థమయ్యేలాగా ట్రై చేసుకో, ఆల్రెడీ చదివే ఉంటారు కాబట్టి అర్థమవుతుంది. ఎకానమీని మనం 3 phases డివైడ్ చేసుకోవచ్చు. 1990 వరకు, 1950 నుంచి 1990 వరకు ఒకటి, ఎకనామిక్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేశాక అంటే 1990 నుంచి 2004 వరకు ఒకటి, 2004 నుంచి ప్రెజెంట్. సో అట్లా మనం డివైడ్ చేసుకోవచ్చు. డివైడ్ చేసుకుంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఏమవుతుందంటే, ఈ 1990 వరకు క్లోజ్డ్ ఎకానమీ, ఇంపోర్ట్ చేసుకోవట్లా, ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అన్నాము, ఎక్కువగా పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ డామినేట్ చేసేవి. దాంట్లో కూడా ఏమన్నాము, స్మాల్ స్కేల్ సెక్టార్. స్మాల్ స్కేల్ సెక్టార్కి ఈ తయారీ రంగం అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా స్మాల్ స్కేల్ సెక్టార్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చాం. అప్పుడు అంటారు, అప్పుడు ఇంకొకటి రాస్తాను క్లియర్గా, ఇది చాలామంది మెయిన్స్ మెంటర్షిప్ పెట్టాం కదా, మెయిన్స్కి మెంటర్షిప్ అయింది గ్రూప్ వన్కి. చాలామందికి ఈ ఇన్సైట్ అనేది ఉండట్లా కొంచెం చూసుకోవాలి. అన్ని మెయిన్స్ రైటింగ్ ఎగ్జామ్స్కి ఇది ఇంపార్టెంట్ అండి. అంటే ఈ ప్లాన్లో ఏది జరిగింది, ముక్కలు ముక్కలు ముక్కలుగా చదువుకోవడం కాదు, దాన్ని అతికించుకోవాలి. ఆ ముక్కల్ని అతికిస్తేనే ఆన్సర్ రాయగలిగేది, లేకపోతే బిట్స్ మాత్రమే కరెక్ట్గా పెట్టగలం. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఇప్పుడు 2020 స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఇంపార్టెన్స్ పెరిగింది దానికి. సరే, ఇందాక అన్నట్టు 1950, 1990, 2004, ప్రజెంట్. సరే, ఇలా తీసుకుంటే 1950 నుంచి 1990 మధ్యలో ఏమవుతుందంటే, ప్లాన్డ్ ఎకనామిక్ మోడల్ ఫాలో అయ్యాం, అవునా? ప్లానింగ్ కమిషన్ అని, ప్లాన్డ్ ఎకనామిక్ మోడల్ అని. ఈ ప్లాన్డ్ ఎకనామిక్ మోడల్లో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఏదన్నా మనము చేయాలంటే ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలి. సో ఈ లైసెన్స్ తీసుకోవాలి, లైసెన్స్ రాజ్ సిస్టమ్ అనేవాళ్ళం, అంటే అంతకు ముందున్నది బ్రిటిష్ రాజ్ సిస్టమ్ కదా, ఇప్పుడు లైసెన్స్ రాజ్ వచ్చింది అన్న అట్లన్నమాట. లైసెన్స్ తీసుకొని వచ్చేది, దాంట్లో ఏం చేశారు, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని బాగా ఎంకరేజ్ చేశారు. ఎస్పెషల్లీ 4th 5-year ప్లాన్ నుంచి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని బాగా ఎంకరేజ్ చేశారనమాట. ఎలాగా, కార్పొరేట్ ట్యాక్స్ పేరు విన్నారా, మొన్నటిదాకా 30% ఉండేది, తగ్గించారు. అది లేదు వీళ్ళకి, తెలుసు కదా, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి కార్పొరేట్ ట్యాక్స్ లేదు. అంటే 10 కోట్ల 1 రూపాయి వస్తే 30% ట్యాక్స్ కట్టాలి, 10 కోట్లకి 1 రూపాయి తక్కువ వస్తే ట్యాక్స్ లేదు. సో అందుకని ఏం చేశారు అందరూ, ఒక పెద్ద కంపెనీని కాకుండా అన్ని చిన్న కంపెనీస్గా పెట్టేసుకున్నారు. లేదా కొన్ని కంపెనీస్ చిన్నగా ఉండలేవు, ఇప్పుడు ఐరన్ అండ్ స్టీల్ ఉంది చిన్నగా ఉండలేదు, రిఫైనరీ ఉంది చిన్నగా ఉండలేదు. సో ఇండియాలో ఏమైపోయిందంటే, ఈ మధ్య కాలంలో ఉంటే స్మాల్ ఇండస్ట్రీ లేకపోతే లార్జ్ ఇండస్ట్రీ, ఈ మధ్యలో ఉంది చూసారా, అది లేదు, అది బాగా ప్రాబ్లం అయింది. సరే, ఈ 1990 నుంచి ఇక్కడ ఏమైపోయింది, న్యూ ఎకనామిక్ పాలసీ 1991 ఇది ఫాలో అయ్యాము. ఇది ఫాలో అవ్వగానే మనకేమైంది, ఎస్, ఈ ఎంఎస్ఎంఈస్ వీటన్నిటితో పాటు ప్రైవేటైజేషన్ అన్నాం. ప్రైవేటైజేషన్ అయినా కూడా ఇంకా మనకి ఈ మిడిల్ సెక్టార్ ఉంది చూసారా,
స్మాల్ కానీ లార్జ్ కానీ, కానీ మిడిల్ సెక్టార్ మిస్ అయిందన్నామా, ఆ మిడిల్ సెక్టార్ మిస్ అయింది ఇంకా ఇప్పటికి అలానే కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పటికీ కూడా ఎంఎస్ఎంఈస్ కట్లే ఉంది, దానికేమో కార్పొరేట్ ట్యాక్స్ ఉంది. 2006లో రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు ఇక్కడ ఎంఎస్ఎంఈస్కి సంబంధించి, అయినా కూడా అవి అలాగే కంటిన్యూ అవుతూనే ఉన్నాయన్నమాట. సో అక్కడ చాలా ప్రాబ్లం, డ్వార్ఫ్ సిండ్రోమ్ అని అంటాం. మీరు లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే గమనిస్తే డ్వార్ఫ్ అంటే పొట్టి, డ్వార్ఫ్ సిండ్రోమ్ అంటే పొట్టోళ్ళని పొట్టిగానే ఉంచుతున్నావు కదా, పొట్టోళ్ళని అంటే ఇక్కడ ఇండస్ట్రీస్ అండి, రైట్, అట్లా డ్వార్ఫ్స్ని డ్వార్ఫ్స్గానే ఉంచుతున్నావు, పెంచట్లేదు పెరగట్లేదు అని అన్నారు. సో ఇలా ఉంది. అయితే అప్పుడు అంటారు ఇలా కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపార్టెంట్ అంటారు. ఎందుకు ఇంపార్టెంట్ అని, ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చాక మనకి ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ అవసరం అని అంటాం. ఎందుకంటే అగ్రికల్చర్ 1990 వరకు బాగానే ఉంటుంది, 43% జీడిపిలో కాంట్రిబ్యూట్ చేస్తూ వచ్చేది. ఆ తర్వాత స్లోగా తగ్గి ఇప్పుడు ఎంత, 14%, అంతేనా, 14% కాంట్రిబ్యూట్ చేస్తూ 43% ప్రజలు ఇంకా అగ్రికల్చర్లోనే ఉన్నారు. 43% ప్రజలు పనిచేస్తే 14% డబ్బులు వస్తుంది, జీడిపి అంటే అంతేనా ప్రొడక్షన్. సో అంటే ఎందుకు మరి అంతమంది ఉన్నారు, వాళ్ళని ఇండస్ట్రీకో సర్వీస్ సెక్టర్కో పంపించవచ్చు కదా. స్కిల్ ఒకటి, స్కిల్ ఉన్నా జాబ్స్ ఎవరు క్రియేట్ చేస్తారు. సో పెద్ద ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే జాబ్స్ ఎక్కువ క్రియేట్ చేసే సెక్టార్ లేదు. ఎందుకని, మనం డైరెక్ట్గా ఇక్కడనే, ఇక్కడ అగ్రికల్చర్ ఇది సర్వీస్ సెక్టార్ మధ్యలో ఇది ఉంటే జంప్ చేసాం, ఈ మధ్యలో దాన్ని క్యాచ్అప్ చేసుకోవాలి, అంటే మధ్యలో అది లేదని కాదు, మధ్యలో అది స్ట్రాంగ్ చేసుకోకుండా దీనికి వెళ్ళిపోయాం, సర్వీస్ సెక్టార్కి వెళ్ళిపోయాం. దాంతో ఏమైపోయింది, ప్రాబ్లం వచ్చింది. అప్పుడు అన్నారు ఇదంతా సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి, ఎస్పెషలీ డెమోగ్రఫిక్ డివిడెండ్ రావాలంటే. అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ యూత్ పెరుగుతూ ఉన్నారు, అందరికీ చదువుస్తున్నాం, అందరికీ ఆరోగ్యం అంటున్నాం, అన్నీ వస్తున్నాయి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, అందరూ చదువుకుంటున్నారు, మరి ఎలా జాబ్స్ ప్రొవైడ్ చేయాలి అని అన్నారు. అప్పుడు అన్నారు ఒకటే సొల్యూషన్ దీనికంతా, అదే మ్యానుఫ్యాక్చరింగ్ అని అన్నారు. చాలా రిపోర్ట్స్ అన్నీ చెప్పాయి మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పి. మనకి నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్ జోన్స్ పేరు విన్నారా, ఎస్ఈజెడ్స్. సో ఇలాంటివన్నీ కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రమోట్ చేయడానికి. ఇవి రెండు కూడా 2014కి ముందే ఉన్నాయి, 2014లో మేక్ ఇన్ ఇండియా అనేది తీసుకొని వచ్చారు. ఈ మేక్ ఇన్ ఇండియా 2014లో తీసుకొని రాకముందే ఇవి ఉన్నాయి ఆల్రెడీ, కానీ పెద్దగా సక్సెస్ అవ్వాల. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా వచ్చి 5 సంవత్సరాలు అయింది కదా, ఇది పెద్ద సక్సెస్ అయిందా, అవ్వాల. అది ఇక్కడ అంటే ఫస్ట్లోనూ వీక్నెస్ ఉంది, ఇక్కడ వీక్నెస్ ఇక్కడ ఉంది, ఎందుకని మరి ఏం చేద్దాము అని తీసుకొస్తే దీంట్లోనూ సక్సెస్ అవ్వట్లా, ఎందుకని అంటారు, స్ట్రింజెంట్ లేబర్ లాస్ కాదు, మనము స్ట్రింజెంట్గా ఉంటే పర్లా, రెగ్యులర్ కాంప్లెక్స్గా ఉన్నాయి లేబర్ లాస్. మనకు తెలుసు కదా సెంటరు లేబర్ లాస్ చేయొచ్చు, స్టేట్స్ లేబర్ లాస్ చేయొచ్చు. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఒక కంపెనీ పెడుతున్నానంటే సెంటరు స్టేట్ రెండు చూస్తున్నాయే, అది ప్రాబ్లం. స్టేట్స్ ఏమో ఇష్టం వచ్చినట్టు అవి మార్చుకుంటున్నాయి, సెంటర్ ఏమో ఇప్పుడు లేబర్ రిఫార్మ్స్ తీసుకొని వస్తుంది. కానీ ఓవరాల్గా మీరు అన్నట్టు స్ట్రింజెంట్గా ఉంటే ఏమి ఇబ్బంది లేదండి. ఇప్పుడు మినిమం వేజ్ యాక్ట్ అని విన్నారా, మినిమం ఏజ్ యాక్ట్ ప్రకారం మినిమం వేజ్ ఇవ్వాలి. స్ట్రింజెంట్ అంటే ఏంటి, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడం. చేస్తున్నారా, చేయట్లా, ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ ఉండాలి. ఇప్పుడు ఫైర్ వచ్చింది ఇక్కడ అనుకుందాం, మరి ఏంటి సేఫ్టీ ఏది. సో అట్లా చాలా ఉంటాయి, స్ట్రింజెంట్గా ఉందంటే అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని, స్ట్రిక్ట్గా ఉన్నట్టు లేదు. కాంప్లెక్స్ అండ్ ఇర్రెగ్యులర్ లేబర్ లాస్ అనేవి కాంప్లెక్స్ అండ్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, కష్టంగా ఉన్నాయి. ఎప్పుడైతే కష్టంగా ఉంటుందో అక్కడ ఎక్కువ లూప్ హోల్స్ ఉంటాయి. ఎప్పుడైనా సింపుల్గా ఉందనుకోండి లూప్ హోల్స్ తక్కువ ఉంటాయి. మీకు అందుకే జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వచ్చినప్పుడు గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అన్నారు, గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ గుడ్ గవర్నెన్స్ని తీసుకొని వస్తుంది అన్నారు. ఎందుకని అన్నారు, దానికి సింపుల్ అని ఎందుకన్నారంటే చట్టంలో కాంప్లెక్సిటీ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు నీట్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అని అన్నమాట. సరే, సో ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పెరగకపోవడానికి ఒక రీజన్ కాంప్లెక్స్ అండ్ ఇర్రెగ్యులర్ లేబర్ లాస్, అగ్రీడ్. ఇంకా ఇంకేమున్నాయి, ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో
ఎస్పెషలీ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండిట్లోనూ గ్యాప్స్ ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కనెక్టివిటీ ఉండాలి. ప్రతి ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ తక్కువే. సరే, మూడోది, ఇండియాలో మీకు తెలుసో లేదో ఇంట్రెస్ట్ రేట్స్ చాలా ఎక్కువ. క్రెడిట్ అనేది అఫోర్డబుల్గా ఉందా? బ్యాంకింగ్స్ కానీ వీటిలో కానీ అఫోర్డబుల్ క్రెడిట్ అనేది ఎస్పెషలీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి అవైలబుల్గా లేదు. దేంతో పోలిస్తే? వేరే కంట్రీస్తో పోలిస్తే. ఇప్పుడు యూరోపియన్ కంట్రీలో నేను ఒక టాటా స్టీల్ అనేది యూకేలో ఉంది, తెలుసు కదా. సో అక్కడ లోన్ తీసుకోవాలంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ, ఇక్కడ లోన్ తీసుకోవాలంటే ఎక్కువ. అక్కడ స్టీల్ ప్రొడ్యూస్ చేసా, ఇక్కడ స్టీల్ ప్రొడ్యూస్ చేసా, మ్యానుఫ్యాక్చర్ చేసా, ఎవరిది కొనుక్కుంటారు స్టీల్? ఇంకో మూడో కంట్రీ ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. నాకు అక్కడ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ కాబట్టి ఎంతకో ఒక 100 రూపీస్ తక్కువ కమ్మాను అనుకుందాం, ఇక్కడ 100 రూపీస్ ఎక్కువైంది, ఎవరిది కొనుక్కుంటారు? ఆబ్వియస్గా అక్కడ. సో మనకి చీప్ ఆర్ లెస్ అవైలబిలిటీ ఆఫ్ క్రెడిట్ అండ్ కాస్ట్లీ క్రెడిట్ ఏదైతే ఉందో అదొకటి. ఇంకొకటి మీరు ఏది చెప్పారు ఇందాక? ఇన్నోవేషన్ అన్నది ఇంకొక ఆస్పెక్ట్, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే, ఇన్నోవేషన్ అనేది ఒక ఆస్పెక్ట్. మీరు ఇందాక ఎవరో మంచి పాయింట్ చెప్పారు, స్కిల్ డెవలప్మెంట్ అంటారా. డైవర్సిఫై చేయాలి అంటారా, చేయట్లేదు అంటారా, చేయాలంటారా? ఎందుకు అంటే ఇందాక చెప్పాం కదా, ఇదిగో ఇది రాయాలి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు ఇప్పుడు చైనా నుంచి, చైనాలో ఒక పీస్ ఆఫ్ మొబైల్ కోటి మొబైల్స్ ఒకటేసారి తయారు చేస్తున్నారు, మనం 10,000 చేసాం. దేనికి తక్కువ ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ ప్రొడక్షన్ కాస్ట్ పడుతుంది, మనక వాళ్ళక? మనకి. ఎందుకని? కోటి సెట్స్ తయారు చేయాలి మొబైల్ సెట్స్ అంటే వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్ తగ్గుతుంది, అదే మిషన్ కదా పనిచేసేది. సో ఎకానమీస్ ఆఫ్ స్కేల్, పెద్ద కంపెనీస్ తక్కువ కాస్ట్తో ప్రొడ్యూస్ చేయగలవు పర్ యూనిట్కి, చిన్న కంపెనీస్ ఎక్కువ కాస్ట్ అవుతాయి. సో మనకి ఉంటేనేమో అటు పెద్ద కంపెనీ ఉండే, లేకపోతే అసలు చిన్నది ఉండే, మిడిల్ అనేదే లేదు. సో అందువల్ల అన్నమాట. నాలుగోది స్మాల్, ఎస్, డ్వార్ఫ్ ఇండస్ట్రీ ఆర్ స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఇది ఉండడము. ఇంకేమంటారు? కొన్నిట్లో ఏమో కావాల్సిన స్కిల్ ఉండదు, స్కిల్ ఉన్న దాని దగ్గర జాబ్స్ ఉండవు. సో స్కిల్ గ్యాప్స్ అనేది ఒకటి ఉంది. ఇంకా ఏమున్నాయి? కోఆర్డినేషన్ అండి. ఎప్పుడైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కానీ ఇలాంటి సెక్టార్స్ ఉండాలంటే ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఫినా అందరి కోఆర్డినేషన్ ఉండాలి. కానీ ఎప్పుడు మన ఇండియాలో పెద్ద ప్రాబ్లం కోఆర్డినేషన్ ప్రాబ్లమే, కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నాయి, అంతేనా మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి. వీటన్నిటికంటే ఇంకొకటి ఈ టాపిక్ కింద మీరు చూడండి ఏం చెప్పాము, బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్. మనం ఎప్పుడైతే 1991లో ఎకానమీని ఓపెన్ చేస్తామో అప్పుడు ఏమైపోతుంది, అందరూ వాళ్ళ నుంచి మనకి ఎక్స్పోర్ట్ చేయడం మొదలు పెడతారు. మనం చీప్ అంటే తక్కువ కాస్ట్కి ఇంపోర్ట్ చేసుకోవడం మొదలు పెడతాం. అంటే మా ఊర్లో తయారు చేసిన గణేష్ బొమ్మ కంటే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే గణేష్ బొమ్మ నాకు 1,000 రూపాయలు తక్కువకు వస్తుంది. సో అప్పుడు మన ఇండస్ట్రీ ఎందుకు డెవలప్ అవుతుంది? చీపర్ ఇంపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈస్ ఇవన్నీ దెబ్బతినడానికి చీపర్ ఇంపోర్ట్స్ అనేది ఒక ఇంపార్టెంట్ రీజన్. ఇక్కడ కూడా అంతే. మ్యానుఫ్యాక్చరింగ్లో మనం అన్నీ వేరే చోటు నుంచి తెచ్చుకుంటూ ఉన్నప్పుడు ఇంకా మన ఇండిజినస్ ఇండస్ట్రీ ఎలా డెవలప్ అవుతుంది? చీపర్ ఇంపోర్ట్స్. ఇది మేక్ ఇన్ ఇండియా ఎందుకు సక్సీడ్ అవ్వలేదు అంటే ఇన్వెస్ట్మెంట్ ఇందాక బ్యాంక్స్ గురించి చెప్పారు, ఎన్పిఏ గురించి చెప్పారు ఎవరు, రైట్. సో ఈ క్రెడిట్ దగ్గరే వాళ్ళు ఎందుకు అఫోర్డబుల్గా ఉండట్లేదంటే వాళ్ళ దగ్గర ఎన్పిఎస్ ఎక్కువ అయ్యాయి, నమ్మకం లేదు, ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువే తీసుకుంటారు. ఎన్పిఎస్ ఎక్కువ ఉండడము, డిమాండ్ తక్కువగా ఉంది, ఎస్పెషలీ గ్లోబల్ డిమాండ్ తక్కువగా ఉండడము, ఇవన్నీ కూడా మేక్ ఇన్ ఇండియా సక్సీడ్ అవ్వకపోవడానికి, సక్సీడ్ అంటే అసలు ఫెయిల్ అయిందని కాదు, అనుకున్న గోల్ని రీచ్ అవ్వకపోవడానికి రీజన్స్. మనం ఏమనుకున్నాం, 2025 కల్లా 25% ఉండాలి జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది, 25% ఉండాలన్నది మేక్ ఇన్ ఇండియా గోల్. అవ్వలేదు, 20 కూడా రావట్లేదు. ఇంకా మీరు చూస్తున్నారా ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పడిపోవడం,
జీడిపి రేట్స్ పడిపోవడం, డిమాండ్ తగ్గిపోవడం, ఇది ఇలా ఉంటే ఇంకా అసలు రాదు. అట్లా మ్యానుఫ్యాక్చరింగ్లో ఇవి ప్రాబ్లమ్స్. ఇప్పుడున్న ప్రజెంట్ ప్రాబ్లం గ్రోత్ రేట్ పడిపోవడం. క్లియర్ అండి? నెక్స్ట్ ఇష్యూ చెప్పండి. ఏమండి దీంట్లో చూద్దాం. బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి మ్యానుఫ్యాక్చరింగ్ని ఇంపాక్ట్ చేస్తే అవేంటో చూద్దాం. చెప్పండి. రీజనల్ రిసోర్సెస్ లేవంటారా ఉన్నాయంటారా? ఒకటి చెప్తాను. జపాన్ తెలుసు కదా మీకు, జపాన్లో ఏం రిసోర్సెస్ ఉండవు. 70% వల్ల జపాన్ మొత్తం మౌంటైన్స్, 30% ల్యాండ్. ఆ ల్యాండ్లో కూడా అన్ని ఐలాండ్స్, బుల్లిబుల్లి ఐలాండ్స్, రిసోర్సెస్ ఏం లేవు. కానీ వాళ్ళు ఇప్పుడు మొన్నటి వరకు సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, ఇప్పుడు 3rd largest ఎకానమీ. సో రీసోర్సెస్ అనేవి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ లేవు, ఇంకొక ప్లేస్లో ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. కానీ ఇండియాకి రీసోర్సెస్ చాలా ఉన్నాయండి, అది మనం పాయింట్గా రాయలేము. ఓకే, ఇండియాకి నాచురల్ రీసోర్సెస్ చాలా ఉన్నాయి. మినరల్ రీసోర్సెస్ కానీ, మెటాలిక్ రీసోర్సెస్ కానీ, ఐడెంటిఫికేషన్ కాస్ట్ ఎక్కువ అవుతుందంటారా? దానికి ఆల్రెడీ 2 measures తీసుకుందండి రీసెంట్గానే. రీసెంట్గా అంటే 4-5 years బ్యాకే. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఐడియా ఉందా? దాంట్లో వాళ్ళు ఒక ప్రాస్పెక్టింగ్ చేసి ఒక వెబ్సైట్లో పబ్లిక్గా పెట్టేది ఒకటి ఉంది. రెండోది ఆయిల్ ఎక్స్ప్లోరేషన్, వీటికి అనుకోండి. HELP తెలుసా, హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ పాలసీ? హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ పాలసీలో కూడా ఓపెన్ ఎకరేజ్ అట్లా ఉన్నాయి కొన్ని. రీసోర్స్ ఐడెంటిఫికేషన్కి మెజర్స్ చాలానే తీసుకున్నారు, అది మనం ప్రస్తుతానికి రాయలేము. ఓకే, నేషనల్ మినరల్ డిపాజిటరీ అని కూడా ఒకటి ఉంది, దాని కింద ఎక్కడెక్కడ ఏ మినరల్స్ ఉన్నాయని డిపాజిట్స్ పెడుతున్నారు. అది టెక్నాలజీ, టెక్నాలజీ మన దగ్గర లేదు కాబట్టి. రీసోర్సెస్ ఉన్నాయి, టెక్నాలజీ టు ఎక్స్ప్లాయిట్ ద రీసోర్సెస్ నాట్. నెక్స్ట్ చెప్పండి. ఎస్సీజెడ్స్ ఫెయిల్ అవ్వడానికి అంటారా, చాలా రీజన్స్ ఉన్నాయండి ఎస్సీజెడ్స్ని. దీంట్లో చూద్దామా, తర్వాత మాట్లాడదామా? క్లాస్ అయిపోయాక చెప్పన. ఎస్సీజెడ్స్ అనేది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ని చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి. కానీ దాంట్లోనూ చాలా ఇష్యూస్ ఉన్నాయి. అసలు అక్కడ ఇండస్ట్రీ వైబులా కాదా అని చూడట్లా. మీరు చూసుంటారు ఏపీలో ఎస్సీజెడ్ కానీ ల్యాండ్ బాగా తీసుకొని ఏమీ కట్టకుండా అట్లాంటివి చాలా జరిగాయి. ఇంకొకటి, ఎస్సీజెడ్స్ ఎప్పుడు బాగా యూజ్ఫుల్, ఎక్స్పోర్ట్స్ చేసినప్పుడు. మనకి ఎక్స్పోర్ట్ పొటెన్షియలే లేదే సరిగా అక్కడ. ఎక్స్పోర్ట్స్కి కాంపిటేటివ్నెస్ చాలా ఎక్కువ ఉంది, అట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి చూద్దాం. నెక్స్ట్ అండి, బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ, BIT, బిట్ అని అంటాము. బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అంటే ఏంటంటే, మనకి WTO పేరు గుర్తుందా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ట్రేడ్ 2 దేశాల మధ్యలో బాగా జరగాలి అని చెప్పి చాలా అగ్రిమెంట్స్ చేస్తూ ఉంటుంది. అవన్నీ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్. అలా కాకుండా 2 దేశాలు, పేర్లోనే ఉంది బైలేటరల్, 2 దేశాల మధ్యలో చేసుకునే ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్స్ని BITs అనంట. ఈ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్లో ఏం చెప్తామంటే, ఇదిగో మన ఇద్దరం అగ్రిమెంట్ చేసుకున్నాం, మీ కంట్రీలో వాళ్ళు మా దాంట్లో తెచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడితే మేము ప్రొటెక్ట్ చేస్తాం. అంటే ఒకవేళ డిస్ప్యూట్ వచ్చినా ఏదొచ్చినా సాల్వ్ చేస్తాం, ప్రొటెక్ట్ చేస్తాం. అదే మా కంట్రీలో వాళ్ళు మీ దాంట్లో వచ్చినా మీరు ఎలా చేయాలి అని చెప్పే అగ్రిమెంటే బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ అన్నమాట. దానివల్ల ఏమవుతుంది, ఇన్వెస్టార్స్ ఎవరైతే ఉంటారో FDIని కానీ, వీళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఈజీగా వస్తారు. ఓకే, వీళ్ళు ఈ కండిషన్స్ ఒప్పుకున్నారు కదా, వీళ్ళు మాకు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా వస్తే వీళ్ళు చూసుకుంటారులే డిస్ప్యూట్కి వీటన్నిటికీ అని చెప్పి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, మనకి ఈ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ ఉండడంతో మీరు గమనించే ఉంటారు, వొడాఫోన్ కేసు గుర్తుందా, వొడాఫోన్ UK అవునా? సో ఈ వొడాఫోన్కి సంబంధించిన దాంట్లో మనకి బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ దీని కింద UKతో మనకి లేకపోయినా అది వేరే కంట్రీ నుంచి రూట్ అయ్యి వచ్చింది. ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాయంటే, ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఎక్కడైతే ట్యాక్స్ తక్కువ ఉంటుందో లేదా రూల్స్ తక్కువ ఉంటాయో ఆ కంట్రీలోకి వెళ్ళి ఒక చిన్న ఆఫీస్, హెడ్ ఆఫీస్ అని పెట్టుకుంటారు. ఎవరు ఉండరు, ఆపరేషన్స్ అంటే ప్రొడక్షన్ అమ్మడము షెల్ కంపెనీ వేరు. షెల్ కంపెనీ అంటే అసలు వాళ్ళకి ఆపరేషన్సే ఉండవు. వీళ్ళకేంటి, జస్ట్ ఒక ఆఫీస్ ఉంటుంది, నిజంగానే వాళ్ళు నిజంగానే ప్రొడ్యూస్ చేస్తారు, అమ్ముతూ ఉంటారు. కానీ ప్రొడ్యూస్ చేసేది ఆ కంట్రీలో కాదు, అమ్మేది ఆ కంట్రీలో కాదు, జస్ట్ ఒక ఆఫీస్. వాళ్ళకి ట్యాక్స్ తక్కువ ఉంటుందనో రూల్స్ తక్కువ ఉంటాయని ఒక చోటు పెట్టుకుంటారు. సో వీళ్ళు ఇట్లా మారిషస్, సీషెల్స్ ఇలాంటి కంట్రీస్తో కంట్రీస్ గుండా రీరూట్ చేస్తారు. చేసి వీళ్ళు ఏం చేశారు,
వోడాఫోన్కి మీకు తెలిసే ఉంటుంది. చాలా కాన్ఫ్లిక్ట్ వచ్చి సుప్రీంకోర్టులో కేసు అయ్యి ఇదంతా జరుగుతుంటే వోడాఫోన్ని ఫైన్ పే చేయమని చెప్పారు. అప్పుడు యూకే వీళ్ళు అన్నారు, మీరు వేరే కంట్రీస్ అంతా బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ అని చేసుకున్నారు, మీరు అవి పాటించట్లేదని. సో అలాగ మనల్ని చాలామంది అబ్యూజ్ చేశారనమాట, ట్రీటీ అని చెప్పడం, ట్యాక్స్ కట్టకుండా పారిపోవడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే మనం అన్నారు. మీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ మన కామర్స్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటారు, ఈ ఇయర్ నుంచి ఈ 1 ఇయర్లో 2020లో అన్ని బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ని మళ్ళీ రీవిజిట్ చేస్తాము అన్నారు. దాని మీనింగ్ ఏంటి, బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అనేది ఇద్దరికీ బెనిఫిషియల్గా ఉండాలి. మీకు మాత్రమే కాదు, మాకు మాత్రమే కాదు, మా యొక్క ఇన్వెస్ట్మెంట్కి మా డొమెస్టిక్ ఎకానమీకి నష్టం కలిగించేలాగా లేకుండా మేము మళ్ళీ రీవిజిట్ చేస్తామని చెప్పారు. బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీలో ఉన్నది ఒకటి ఏంటంటే బయాస్డ్గా ఉంది, చాలా ఏమంటారు, చాలా లొసుగులన్నీ ఉన్నాయి. దాంతో వాళ్ళు ట్యాక్స్ కట్టకుండా వెళ్ళిపోవడానికి, ప్రాఫిట్స్ మనతో షేర్ చేసుకోకుండా ఉండడానికి ఇలాగ చాలా ఉన్నాయి. బేస్ ఎరోజన్, ప్రాఫిట్ షేరింగ్ అనేది ఏమన్నా గుర్తుందా, ఒకటి ఉంటుంది అనమాట. ఒకటి ఏంటంటే ఒక వర్డ్ అనమాట ఇది, బేస్ ఎరోజన్ ప్రాఫిట్ షేరింగ్, బీఈపిఎస్ అని అంటాం. ఈ బీఈపిఎస్ కింద ఏం చేస్తుందంటే, ట్యాక్స్ నాకు కట్టవు, గవర్నమెంట్కి కట్టకుండా, గవర్నమెంట్ కట్టకపోతే ఏమవుతుంది, దాని యొక్క ట్యాక్స్ బేస్ తగ్గిపోయినట్టు. సో ఇలా వెళ్తున్నాయి. అలాగ ఈ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్లో చాలా ప్రాబ్లమ్స్, దాంట్లో బీఈపిఎస్ ప్రాబ్లం కూడా ఒకటి. సో అందుకని మళ్ళీ మనం రీవిజిట్ చేయాలని చూస్తున్నాం, చాలా కంట్రీస్తో నెగోషియేట్ చేస్తున్నాం, యూరోపియన్ యూనియన్తో సపరేట్గా. యూకే ఇప్పుడు ఈ మంత్లో వెళ్ళిపోతుంది కదా యూకే, సో సపరేట్ సపరేట్ అగ్రిమెంట్స్ చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం అన్నమాట. అందుకని అది న్యూస్లో ఉంది, బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ ప్రాపర్గా నెగోషియేట్ చేస్తే మంచిదే. కానీ మనకి ఇప్పటివరకు ఏ ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కానీ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ కానీ మనం చేసినవన్నీ మనకే నెగిటివ్గా ఉన్నాయి, మనం అసలు ఉపయోగించుకోవట్లా అక్కడ ఉన్న ప్రొవిజన్స్, వాళ్ళేమో బాగా ఉపయోగించుకుంటున్నారు, అది ఇష్యూ. సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలని చూస్తుంది గవర్నమెంట్. నెక్స్ట్ వ్యోమ్ మిత్ర, ఇది చాలా తెలిసిన విషయమే కదా, హాఫ్ హ్యూమనాయిడ్ గగన్యాన్ ప్రోగ్రాం గురించి చదువుకున్నప్పుడు, ఫస్ట్ గగన్యాన్ అనేది ఫస్ట్ హ్యూమన్స్, ఇది అర్థమైంది కదా. ఇలా ఒక కాన్సెప్ట్ అగ్రికల్చర్ అని చదువుకుంటే ఒక ఫ్లో ఉండాలి, సర్వీస్ సెక్టర్ అని చదువుకుంటే ఒక ఫ్లో ఉండాలి, ముక్కలు ముక్కలుగా చదువుకోకూడదు. ఎప్పుడు చదువుకున్నా మనం ఓన్గా ఎలా చదువుకున్నా ఒక ఫ్లో ఉండాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది షిఫ్ట్ అయింది, ఇక్కడి నుంచి ఇలా షిఫ్ట్ అయింది, అలా తెలిస్తే చాలా మంచి ఆన్సర్ రాయగలం. గగన్యాన్ ప్రోగ్రామ్, గగన్యాన్ అనేది ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్, దాంట్లో 3 మనుషుల్ని పంపిద్దాం అనుకుంటున్నాం. ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం గుర్తుందా. సో దాన్ని లో అర్త్ ఆర్బిట్, లో అర్త్ ఆర్బిట్ అంటే 300 నుంచి 400 కిలోమీటర్స్ భూమి ఉపరితలం నుంచి 300 to 400 కిలోమీటర్స్ హైట్లో ఈ క్రూ మాడ్యూల్ అనేది తిరుగుతూ ఉంటుంది అనుకున్నాము. వాళ్ళు ఒక 6-7 రోజులు బాగా తిరిగి అక్కడ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసుకొని మళ్ళీ భూమి మీదకి వస్తారు, నీళ్ళల్లో అది పడుతుంది, దాన్ని పైకి తీస్తాము, బెలూన్స్ అన్నీ మనం చదువుకున్నాము లేదా, ఎస్ చదువుకుని ఉంటాం అంటే నాకు గుర్తుంది చెప్పినట్టు. సరే ఇదంతా గగన్యాన్ గురించి చదువుకున్నాం, ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ అని కూడా చదువుకున్నాం. అవునా, ఇప్పటివరకు మనకు అసలు ఎప్పుడు హ్యూమన్స్ని మన ఇండియా నుంచి అంటే ఇస్రో నుంచి పంపించలా, మన రాకేష్ శర్మ అని పంపించాం కానీ మన దాని నుంచి అట్లా రష్యా నుంచి వెళ్ళారు. సో అట్లా మనం ఎప్పుడు స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ చేయాలి, ఫస్ట్ టైం పంపిస్తున్నాం. అయితే మనకి అక్కడికి వెళ్ళాక పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కదా, మరి హ్యూమన్స్ని పంపిస్తే వాళ్ళకి ఏమన్నా అయితే, సో ముందు ట్రయల్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ముందు ట్రయల్ చేసుకో, మెట్రో నడుస్తుంది బాగా పనిచేస్తుందా లేదని ట్రయల్, అలాగా దీన్ని కూడా ఒక ట్రయల్ చేసేదానికి 3 సార్లు పంపిస్తున్నాం. 3 సార్లు 2 సార్లు రోబోట్స్ని పెట్టి పంపిస్తాం, లాస్ట్ టైం హ్యూమన్స్ని పంపిస్తాం, 3వ సారి హ్యూమన్స్ని పంపిద్దాం, అది ప్లాన్. అయితే వీళ్ళు అన్నారు యానిమల్స్ని పెట్టచ్చు కదా బాగుంటుంది, వాళ్ళేమో లైక్ అని కుక్కని వాటిని పంపించారు కదా, మనం కూడా అట్లా పంపించవచ్చు కదా, ఇప్పుడు అంత అవసరం ఏముంది, హ్యూమన్స్ లాగా రెస్పాండ్ అయ్యే రోబోట్స్ ఉన్నాయి కదా, హ్యూమనాయిడ్స్ అంటాం వాటిని, హ్యూమనాయిడ్స్ ఉన్నాయి కదా, అవి రెస్పాండ్ అవ్వగలవు, అక్కడ ఎలా ఉంది టెంపరేచర్, ప్రెషర్ ఎలా ఉంది, అట్మాస్ఫియరిక్ కండిషన్ ఎలా ఉంది, ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఒక కుక్కను పంపించామనుకోండి, దాని మీద ఏం ఎక్స్పెరిమెంట్ చేయగలము, ఓన్లీ బయోలాజికల్ ఎక్స్పెరిమెంట్ చేయగలము, అది బతుకుందా లేదా,
దాని బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది. అది మారచ్చు, కిందికి వచ్చేటప్పుడు మారుండొచ్చు, ఏమైనా మారుండొచ్చు. రియల్ టైం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఇవే బెస్ట్. అందుకని స్పేస్లో రోబోట్స్ని ఉపయోగించాలని పంపిస్తున్నాం. ఇది చాలా అడ్వాన్స్డ్ ఐడియా యాక్చువల్గా, ఎందుకంటే నెక్స్ట్ వచ్చేటప్పుడంతా కూడా హ్యూమన్స్ కంటే ముందు అన్ని రోబోట్సే చేయబోతున్నాయి. ఇంకా ఇట్లాంటివి కొంచెం రిస్కీ కదా ఇవన్నీ, సో అన్ని రోబోట్స్ చేయబోతున్నాయి, అదేదో ముందు నుంచే చేద్దాం అన్నట్టుగా. వ్యోమ్ మిత్ర అనే ఒక ఫీమేల్ అటైర్లో ఉండేటటువంటి ఒక రోబోట్స్. రోబోట్స్కి జెండర్ అనేది ఉండదు, మేల్ ఫీమేల్ అనేది ఉండదు, కాకపోతే వాళ్ళు చూడడానికి అమ్మాయిలాగా ఉండే ఒక హ్యూమనాయిడ్ రోబోట్ని తయారు చేశారు. చేసి అది ఏం చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ దాంతో పనిచేస్తుంది, ప్రతిదీ నోట్ చేసుకుంటుంది. మనకి గుర్తుందామన్న ఒక శాటిలైట్ మూడింటిని పెడతాము, లింక్ చేస్తుంది డేటా రిలే శాటిలైట్స్, గుర్తుందా? ఇస్రో అనేది డేటా రిలే శాటిలైట్స్ని పంపిస్తాము, అది ఎక్కడో కమ్యూనికేషన్ శాటిలైట్, అది 3600 అప్రాక్సిమేట్లీ ఉంటుంది, ఇదేమో 300 కిలోమీటర్లు డేటాను తీసుకోవడానికి వెళ్ళడానికి గగన్యాన్కి, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా అది ఉపయోగపడుతుంది అనుకున్నాం. గుర్తున్నాయా ఇవన్నీ? అలా అనుకున్నాం. వాళ్ళు ఈసారి రోబోట్ పెట్టారు, అంతే. చాలా ఉన్నాయండి, గగన్యాన్ గురించి కొంచెం చదువుకోవాలి. గగన్యాన్కి సంబంధించి దాంట్లో ఆల్రెడీ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాం, ప్యాడ్ అబార్ట్ టెస్ట్ అని, క్రూ మాడ్యూల్ కాన్ఫిగరేషన్ టెస్ట్ అని, క్రూ ఎస్కేప్ సిస్టమ్ అని చెప్పి, డీఎస్కలేషన్ సిస్టమ్స్ అని చెప్పి చాలా టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అవి చదువుకోవాలి. లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ చూసుకుంటారు, రైట్? 10,000 కోట్ల బడ్జెట్. నెక్స్ట్ డెమోక్రసీ ఇండెక్స్. డెమోక్రసీ ఇండెక్స్ అనేది ది ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది పబ్లిష్ చేసింది. డెమోక్రసీ ఇండెక్స్ అనేది ది ఎకనమిస్ట్ అనేది న్యూస్ పేపర్, దానికి ఉన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్, అది దాని ఒక సబ్సిడరీ కంపెనీ లాంటిది. ది ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది పబ్లిష్ చేసింది పెద్దగా. ఇది మనము ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేసుకోము, మెయిన్స్లో యూజ్ అవుతుంది. ఎవరైనా రాయాలనుకున్నప్పుడు మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు వాడుకుంటాం, ప్రిలిమ్స్కి పెద్దగా యూజ్ ఉండదు. సో ఇక్కడ ఏంటి, మనకి 51వ ర్యాంక్ వచ్చింది, 169 కంట్రీస్ని కంపేర్ చేస్తే 51వ ర్యాంక్ వచ్చింది. వాళ్ళు అన్నారు మీ కంట్రీలో డిసెంట్ ఏదన్నా అనుకున్న చెప్పేదానికి సరిగా లేదు, డెమోక్రసీలో డిసెంట్ అనేది ఇంపార్టెంట్, పీపుల్ యొక్క వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఇంపార్టెంట్, సో అక్కడ గ్యాప్స్ ఉన్నాయన్నారు. ఓవరాల్గా వీళ్ళు 5 ఇండికేటర్స్ని తీసుకొని ర్యాంక్ ఇచ్చారు. మరి ఒకసారి హిందూ పేపర్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు 1 to 10 స్కోర్ మధ్యలో, సారీ 0 to 10 స్కోరింగ్ అనేది ఉంటుంది, ఆ స్కోర్లో 5 ఇండికేటర్స్ని బేస్ చేసుకొని ఇది ఇచ్చారు. సో 5 ఇండికేటర్స్ ఏంటి, అక్కడ ఒక పేపర్ అతికించుకోవాలి, ఆ చిన్నది కట్ చేసుకొని అతికించుకోండి. 5 ఇండికేటర్స్ని బేస్ చేసుకొని 169 కంట్రీస్ని కంపేర్ చేసి, ఇది గవర్నమెంట్ రిపోర్ట్ కాదు కాబట్టి అంత ఇంపార్టెంట్గా చెప్పట్లా, కానీ మెయిన్స్లో వాడుకోవచ్చు. ఏదైనా డెమోక్రసీ డిసెంట్ అలాంటి క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, మనము మన ఆన్సర్ని సబ్స్టాన్షియేట్ చేసుకోవడానికి వాడుకోవచ్చు, అట్లా ఉపయోగించుకుందాం. 51st ర్యాంక్ వచ్చింది. ఇండియా అనేది వరల్డ్లోనే లార్జెస్ట్ డెమోక్రసీ, కానీ డెమోక్రసీ ఇండెక్స్లో తక్కువ ఉన్నాం. ఫీచర్స్ ఉండాలి కదా, లెటర్ స్పిరిట్ అని 2 పదాలు ఉంటాయి. లెటర్ అండ్ స్పిరిట్ అంటే అవును నేను డెమోక్రసీ, అవును నేను సెక్యులర్ అని చెప్పడం వేరు, డెమోక్రటిక్గా బిహేవ్ చేయడం వేరు, సెక్యులర్గా బిహేవ్ చేయడం వేరు, అంతేనా? మనం అందరం సెక్యులరిస్ లెటర్లో, స్పిరిట్లో చాలా చాలా తక్కువ, రైట్? నెక్స్ట్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. ఇది ఎవరు, ఇది చాలా వాడుకుంటూ ఉంటాం. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్, 180 కంట్రీస్ని చూసాము, మీది 80వ దేశంగా ఉంది, ఇంతకుముందే బెస్ట్, లాస్ట్ ఇయర్ 78గా ఉంది, ఇప్పుడు ఇంకా పడిపోయింది మీది అని చెప్తుంది. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ సిపిఐ అని అంటాం. ఈ సిపిఐలో మంది మన ర్యాంక్ 80 కంట్రీస్ని కంపేర్ చేస్తే, ఇది ఒక ఎన్జిఓ, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఎన్జిఓ అనమాట. కొన్ని ఎన్జిఓస్కి గుర్తుందా, లాస్ట్ టైం కొన్ని ఎన్జిఓస్కి మంచి రెప్యుటేషన్ ఉంటుంది, వాళ్ళ రీసెర్చ్ వింగ్ ఇవన్నీ బాగుంటాయి కాబట్టి మనం యాక్సెప్ట్ చేస్తామన్నాము. పోయినసారి ప్రథమ్ అనే దాని రిపోర్ట్, యాన్యువల్ స్టేటస్ ఆన్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని చదివాము, అది ఎన్జిఓ ఇచ్చినా దాన్ని చాలా గవర్నమెంట్స్ కూడా ఫాలో అవుతాయి అన్నాం. అట్లా ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ని చాలా వైడ్గా వాడతారు. సో మన కరప్షన్ గురించి
ఇలాంటి వాటి గురించి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఎస్ఏ కానీ జిఎస్ క్వశ్చన్ కానీ వచ్చేందుకు మంచి స్కోప్ ఉంటుంది కరప్షన్ అనే టాపిక్. సో దాంట్లో ఏదైనా మీరు ఒక పాయింట్ సబ్స్టాన్షియేట్ చేయాలి, ఇండియాలో కరప్షన్ ఎక్కువ ఉందనో తక్కువ ఉందనో ఏదో రాయాలి, అప్పుడు ఇది వాడుకుంటారు. ఆబ్వియస్గా తక్కువ ఉందని చెప్పలేం, ఎక్కువే ఉంది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇదిగో రీసెంట్గా ఇండెక్స్ ఇస్తే 80 ర్యాంక్కి వెళ్ళిపోయాము 180. ఇవి కారణాలు అట్లా చెప్పేటప్పుడు వాడుకుంటాం, రైట్. సో ఈ రెండును తీసుకెళ్ళి ఆ టేబుల్లో వేసుకోవాలి. ఇండెక్స్ ఏంటి, ఎట్లా ఏంటి అని. నెక్స్ట్ చెప్పండి. అవును, స్కాండినేవియన్ కంట్రీస్లో ఎందుకు ముందుంటాయంటే, ఒకటి ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ అంటే గవర్నమెంట్కి పీపుల్కి మధ్య ఉండే ఆ ఇంట్రాక్షన్స్లో సీక్రసీ అలాంటివి తక్కువ. అప్పుడు ట్రాన్స్పరెన్సీ ఎప్పుడైతే ఉంటుందో, ఇదిగో నువ్వు నీ బాధ్యత ఇది, నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఎందుకు చేయట్లేదు అని అడిగేది. రెండు, ఈక్వల్ ఆపర్చునిటీ. ఈక్వాలిటీ స్టేటస్ కాదు, ఈక్వల్ ఆపర్చునిటీ. అంటే ఎడ్యుకేషన్కి నేను పూర్ పర్సన్ అయినా, రిచ్ పర్సన్ అయినా, మిడిల్ క్లాస్ పర్సన్ అయినా, ముగ్గురికి ఒకటే ఆపర్చునిటీ ఉంటుంది. ముగ్గురము ఒకటే క్వాలిటీతో చదువుకుంటాం, ముగ్గురికి హెల్త్ ఫెసిలిటీస్ ఒకటేలాగా ఉంటాయి, వెల్త్ నాకు డిఫరెంట్. ఇప్పుడు నేను ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, ఇంకొక పర్సన్ ఇంకొక పర్సన్ అనుకోండి, ఇతనితో పోలిస్తే నాకు 100 రెట్లు తక్కువ ఉండొచ్చు వెల్త్, కానీ బేసిక్ ఫెసిలిటీస్ ఉంటాయి చూసారా, హెల్త్ ఎడ్యుకేషన్, అవి ఆ పర్సన్కి ఏమందుతాయి నాకు అవే అందుతాయి. అందువల్ల ఎడ్యుకేషన్ హెల్త్లో వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేస్తారు. ప్లస్ గవర్నాన్స్ సిస్టమ్స్ అనేవి చాలా ట్రాన్స్పరెంట్, దానివల్ల ఈ మూడిటి వల్ల స్కాండినేవియన్ కంట్రీస్ ఒక హెల్త్ ఎడ్యుకేషన్ చాలా వాటిలో ముందుంటాయి, రైట్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని చూసింటారు, హ్యాపీనెస్ ఇండెక్స్ అని చూసింటారు, ఎస్డిజి ఇండెక్స్ అని చూసింటారు. ఇప్పుడు ఇది కూడా కరప్షన్ ఈ ఇండెక్స్లో కూడా స్కాండినేవియన్ కంట్రీస్ ముందుండడానికి పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్, పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ క్వాలిటేటివ్గా క్వాంటిటేటివ్గా అందరికీ రీచ్ ఉంటుంది. గవర్నెన్స్ సిస్టమ్స్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఇవన్నీ ఉండడానికి అది రిచ్ కంట్రీస్. అవి రిచ్ కంట్రీస్ అండి. రిచ్ కంట్రీస్ జనాభా చాలా తక్కువ, మనకు ఒక రాష్ట్రంలో ఉండేంత జనాభా ఉంటారు. రీసోర్సెస్ ఉన్నాయి, ఆయిల్ రీసోర్సెస్ అని, ఫిషింగ్ అని, చాలా రీసోర్సెస్. సో ఎకనామికలీ రిచ్, అందువల్ల వాళ్ళు ముందు నుంచి కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు అలాగనమాట. సో మనలాగా డిఫరెంట్ కాస్ట్లు, రిలీజియన్స్, డైవర్సిటీ తక్కువ. సో వాళ్ళకి ఆ కాన్ఫ్లిక్ట్స్ అవన్నీ మేనేజ్ చేసుకునే సిచ్యువేషన్ తక్కువ. మనము వాళ్ళ లెవెల్కి వెళ్ళకపోయినా, అంటే వాళ్ళు ఉన్న ర్యాంకింగ్స్ అంతా మనం కొంచెం ప్రోగ్రెస్ అవుతే నా దృష్టిలో మనమే గ్రేట్. రీసోర్సెస్ తక్కువ, జనాభా ఎక్కువ, ల్యాండ్ తక్కువ, డబ్బులు తక్కువ, ఇన్ని డిఫరెన్సెస్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డిఫరెన్స్, రిలీజన్, కాస్ట్, ఇంకోటింగ్. సో ఆ డిఫరెన్సెస్ ఇన్ని ఉండి కూడా మనం ముందుకెళ్ళడం. బట్ స్కాండినేవియన్ కంట్రీస్ అనేవి మనం కొన్నిట్లో వాళ్ళని చాలా ఆదర్శంగా తీసుకోవచ్చు, ఎస్పెషల్లీ వాళ్ళు ఎడ్యుకేషన్ హెల్త్కి ఇచ్చే ఇంపార్టెన్స్లో చాలా మంచి ఇది, రైట్. నెక్స్ట్ అండి, బడ్జెట్ రీకన్స్ట్రెయిన్స్. బడ్జెట్ రీకన్స్ట్రెయిన్స్, బడ్జెట్ వస్తుంది ఇంకో 3-4 రోజున, ఫిబ్రవరి 1 కదా, 4 రోజులా, సరే. సో ఇంకో 4 డేస్లో వస్తుంది బడ్జెట్, దానికి ఆల్రెడీ ప్రిపరేషన్స్ అన్నీ మొదలయ్యాయి, హల్వాలు అన్నీ వండి తిన్నారు, ఆల్రెడీ ఫైల్స్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. హల్వా సెరమనీ అని ఒకటి ఉంటుంది ట్రెడిషనల్గా, బడ్జెట్ ఇంకా మొత్తం ప్రింటింగ్ అదంతా మొదలుపెట్టే ముందు హల్వా వండుకొని ఒక సెరమనీలాగా చేసుకుంటారు అన్నమాట. సో అంతా అయింది. మరి బడ్జెట్ ఏ విధంగా ఉండొచ్చు అని 3-4 ఆర్టికల్స్ వచ్చేదాకా తెలియదు ఎలా ఉండొచ్చు, బట్ ఏం చెయ్యాలి అన్న దాని గురించి కొన్ని మంచి ఇన్సైట్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. సో 2 రకాలైనవి, బడ్జెట్ ఇప్పుడున్న ఎకనామీని ఎలా అడ్రస్ చేయొచ్చు. 2, ఇక్కడ స్పెసిఫిక్గా ఒక ఆర్టికల్ తీసుకున్నది FRBM, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్. సో ఈ రెండింటిని, అంటే ఓవరాల్ ఎకానమీని గ్రోత్ ఎలా తీసుకొని రావడానికి ప్రయత్నించవచ్చు, గ్రోత్ రేట్ చాలా తక్కువ ఉంది, సో గ్రోత్ని ఎలా పెంచడానికి ప్రయత్నించవచ్చు, ఈ FRBM ఈ చట్టానికి అనుగుణంగా డెఫిసిట్స్ ఎలా తగ్గించుకోవచ్చు, ఈ రెండింటి గురించి చూద్దాం. సో ఇది చూడాలంటే ఒకసారి మనం చాలా వీక్స్గా డిస్కస్ చేసుకుంటున్న రీజన్స్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ స్లోడౌన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. గుర్తున్నాయా, ఎకానమీ స్లోడౌన్ అనేది ఉంది, స్టాగ్ఫ్లేషన్ అనేది వస్తుందని కూడా అంటున్నాము. స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి, గ్రోత్ రేట్ తక్కువ,
ప్లస్ ఇన్ఫ్లేషన్, స్టాగ్నేషన్ ఇన్ గ్రోత్, ఇన్ఫ్లేషన్. స్టాగ్నేషన్ ఇన్ గ్రోత్ వచ్చినప్పుడు జాబ్స్ తగ్గుతాయి, అన్ఎంప్లాయ్మెంట్. సో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ, ఇన్ఫ్లేషన్ ఎక్కువే, డబ్బులు లేవు ఖర్చు పెట్టడానికి, కాస్ట్ ఏమి ఎక్కువైంది, రెండు కలిపితే స్టాగ్ఫ్లేషన్ అయింది. సో స్టాగ్ఫ్లేషన్ సిచ్యువేషన్కి వచ్చేసాను. 6% అన్ఎంప్లాయ్మెంట్, 6.2 అనుకుంటా. సో 6.2% అన్ఎంప్లాయ్మెంట్, 7%, 7+కి వచ్చాం ఇప్పుడు ఇన్ఫ్లేషన్లో. సో ఇలా ఉంది. ఇలాంటి కంటెక్స్ట్లో మరి బడ్జెట్ ఏం చేయగలదు? అసలు బడ్జెట్ ఏంటండి ఇంతకి? ఇంతకు బడ్జెట్ ఏంటి? ఓకే, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ టెక్నికలీ, ఎస్. అసలు ఇప్పుడు ఎప్పటికప్పుడు మెజర్స్ తీసుకుంటూనే ఉంది కదా గవర్నమెంట్. ఫైనాన్స్ మినిస్టర్ మొన్న కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడము, ఏవేవో చేస్తున్నారు కదా. మళ్ళీ ఇదేంది స్పెసిఫిక్గా బడ్జెట్ ఏంటి అసలు ఇది? సరే, బడ్జెట్ అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే, ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ సబ్స్టాన్సివ్ చేయాలంటే రీసోర్సెస్ తక్కువ. ఎప్పుడు కూడా ఎకానమీ ఏం అజ్యూమ్ చేసుకుంటుంది? రీసోర్సెస్ తక్కువ. స్కేర్సిటీ ఆఫ్ రీసోర్సెస్ అనేది ప్రిమైజ్ అన్నమాట. ఎకానమీ అసలు ఆ సబ్జెక్ట్ అసలు ఎందుకు ఉంది అంటే రీసోర్సెస్ తక్కువ ఉన్నాయని అది అజ్యూమ్ చేసుకుంటుంది కాబట్టి. రీసోర్సెస్ అందరికీ సరిపడ్డట్టున్నాయంటే ఇంకా అసలు ఎకానమీ సబ్జెక్టే ఉండదు. సో ఎకానమీ సబ్జెక్ట్ ఏమనుకుంటుందంటే రీసోర్సెస్ తక్కువ ఉన్నాయి, దాన్ని బెటర్గా యూజ్ చేసుకోవాలి. సో రీసోర్స్ అలొకేషన్ని, రీసోర్స్ యూజ్ని బెటర్గా ఉంచాలి అన్న దానికోసం కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ని వాడతాం, ఆర్ కొన్ని పద్ధతులు వాడతాం. ఇంపార్టెంట్ పద్ధతి బడ్జెట్. ఏంటది? ఒక సంవత్సరం ముందు అంతా ఒక ప్లాన్ చేసుకుంటాం. ఈ ప్లాన్ ప్రకారం రీసోర్సెస్ అంటే ఏంటి? కోలో ఐరన్ అది కాదు, ఫైనాన్షియల్ రీసోర్సెస్. ఇక్కడ మనం మాట్లాడుతుంది ఫైనాన్షియల్ రీసోర్సెస్. ఫైనాన్షియల్ రీసోర్సెస్ అందరికీ 1 crore rupees ఇచ్చేంత మనీ ఉంటే, ఫైనాన్షియల్ రీసోర్సెస్ ఎప్పుడు కన్స్ట్రెయిన్స్ అనే ఉంటాయన్నమాట. అది వేరే విషయం. మళ్ళీ ఎందుకు ప్రింట్ చేయకూడదు ఏంటి అదంతా వేరే విషయం. ప్రస్తుతానికి ఏం అజ్యూమ్ చేసుకుందాం? బడ్జెట్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. దేనికి? రీసోర్స్ అలొకేషన్స్కి, ఆర్ బెటర్ రీసోర్స్ యూటిలైజేషన్కి. రీసోర్సెస్ని బెటర్గా యూటిలైజ్ చేసుకునే ఒక ఇన్స్ట్రుమెంటే బడ్జెట్. బడ్జెట్ ఏం చెప్తుందంటే, ఇదిగో నాకు ఇంత మనీ వస్తాయి నెక్స్ట్ సంవత్సరం, నేను ఇంత మనీని ఖర్చు పెడతాను అని అంటుందన్నమాట. సో అంటే ఓవరాల్గా టెక్నికల్ టర్మ్స్ చాలా ఉంటాయండి. రిసిప్ట్స్ అని, ఎక్స్పెండిచర్ అని, మళ్ళీ రిసిప్ట్స్లో కరెంట్, క్యాపిటల్ అదంతా వదిలేసేయండి. సింపుల్గా చెప్పాలంటే ఇన్కమ్, ఎక్స్పెండిచర్. బడ్జెట్లో ఇన్కమ్ ఎంత వస్తుంది నాకు, ఎక్స్పెండిచర్ ఎంత పెడతాను అని గవర్నమెంట్ చెప్తుంది, ముందే ప్లాన్ చేసుకుంటుంది. ఒకవేళ ఇంత ఇన్కమ్ వస్తే ఇట్లా ఇట్లా అని మొత్తం ప్లాన్ చేసుకుంటుంది, ఊహించుకొని చెప్తుంది ఇంత వస్తుంది అని. సో అయితే ఇప్పుడు ఈ బడ్జెట్ అనేది గ్రోత్ని ఎలా పెంచుద్ది? ఓకే, గ్రోత్ ఎలా పెంచుద్ది? ఫస్ట్ కన్స్ట్రెయింట్ మనకేంటి? గ్రోత్ని పెంచాలి బడ్జెట్. గ్రోత్ని పెంచాలంటే ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు డిమాండ్ కదా ప్రాబ్లం. మనం అంటుంది డిమాండ్ తక్కువ ఉంది అందుకని ఎవరు కొనుక్కోవట్లేదు, కొనుక్కోవట్లేదు కాబట్టి ఎవరు ప్రొడ్యూస్ చేయట్లేదు, ఎవరు ప్రొడ్యూస్ చేయట్లేదు కాబట్టి జాబ్స్ లేవు, జాబ్స్ లేవు కాబట్టి మనీ లేవు, మళ్ళీ డిమాండ్ తగ్గింది. ఇదేనా మనం చెప్తుంది? సో దానికి ఏం చేద్దాము? గవర్నమెంట్ ఏమనుకోవచ్చు, ఓకే డిమాండ్ పెంచుతాను. డిమాండ్ ఎలా పెంచగలదు గవర్నమెంట్ అనేది? ఒకటి, గవర్నమెంట్కి ఇన్కమ్ రావాలి. ఇన్కమ్ ట్యాక్స్లు, నాన్ ట్యాక్స్లు అని ఉంటాయి. ట్యాక్స్ తగ్గిస్తే ప్రజల దగ్గర డబ్బులు పెరుగుతుంది, అంటే వాళ్ళ దగ్గర డిమాండ్ పెరుగుతుంది, అంటే ప్రొడక్షన్ పెరుగుతుంది, అంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అంటే మళ్ళీ ప్రొడక్షన్ పెరుగుతుంది. సో ట్యాక్స్ తగ్గించడం దానికున్న ఒక పద్ధతి. రెండు, ఎక్స్పెండిచర్, అది ఖర్చు పెడుతుంది. ఖర్చు పెట్టినప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్, సోషల్ సెక్టార్ స్కీమ్స్ మీద ఎక్కువ ఖర్చు పెట్టింది అనుకోండి, ఎక్కువ డబ్బులు వెళ్తాయి ప్రజలకి, ఇప్పుడు ఎక్కువ డిమాండ్ చేస్తారు. సో ఎక్స్పెండిచర్ పెంచితే, రైట్, ఎక్స్పెండిచర్ పెంచితే ట్యాక్స్ తగ్గిస్తే డిమాండ్ని బూస్ట్ చేయొచ్చు. డిమాండ్తో పాటు ఇందాకన్నట్టు ఎంప్లాయ్మెంట్ని బూస్ట్ చేయొచ్చు అనుకోవచ్చు గవర్నమెంట్. కానీ గవర్నమెంట్కి సంఖ్యలు ఉన్నాయి కొన్ని. ఏంటవి? FRBM చట్టము. నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఇన్కమ్ తక్కువ తెచ్చుకొని ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే ఇప్పటికే అప్పుల్లో ఉన్నాం, అవునా? ఎప్పుడు కూడా మనకి సర్ప్లస్ బడ్జెట్ ఎప్పుడూ ఉండదు, డెఫిసిట్ అని అంటూ ఉంటాం. ఎంతో కొంత డెఫిసిట్ వస్తూ ఉంటుంది. సో ఆ డెఫిసిట్ ఉంటూ ఉంటుంది. ముందే నువ్వు డెఫిసిట్లో ఉన్నావు, ఫిజికల్ డెఫిసిట్ అని,
రెవెన్యూ డెఫిసిట్ అని, బడ్జెటరీ డెఫిసిట్ అని, ప్రైమరీ డెఫిసిట్ అని రకరకాలుగా ఉంటాయి. సో ముందే డెఫిసిట్లో ఉన్నావు, మళ్ళీ నువ్వు ట్యాక్స్ తగ్గించి ఎక్స్పెండిచర్ పెంచావు అనుకో, ఇంకా డెఫిసిట్ పెరుగుతుంది. డెఫిసిట్ అంటే ఏంటి? లోటు. లోటు అప్పు. సో అప్పు పెరిగిందనుకోండి, దానికి వడ్డీ కట్టాలా? వడ్డీనే ఎక్కువ అవుతుంది, నువ్వు సంపాదించేదంతా వడ్డీకే పోతుంది అన్నట్టుగా ఇది అవుతుంది. సో అంటే అందుకని ఒక చట్టం తీసుకొచ్చారు, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ అని తీసుకొచ్చారు. 2003లో తీసుకొచ్చారు. దీనికి హిస్టరీ చాలా ఉంది. ప్రస్తుతానికి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఒకటి ఉందని గుర్తుపెట్టుకుంది. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం గవర్నమెంట్ డెఫిసిట్స్ని ఇంకా పెంచకూడదు, ఇప్పటికే ఎక్కువైపోయింది. డెఫిసిట్ పెంచకుండా ఉంటే గ్రోత్ పెరగదు. అంటే గవర్నమెంట్ ఇప్పుడు గ్రోత్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, ఎఫ్ఆర్బిఎం యాక్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, అది క్వశ్చన్ అవుతుంది. సో ఆబ్వియస్లీ గవర్నమెంట్ దేని చూస్ చేసుకుంటాయి? గ్రోత్. ప్రస్తుతానికి అదే అవ్వచ్చు, గ్రోత్నే పెంచుతాయి. మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆటోమొబైల్ సెక్టార్ దాంట్లోనే, మ్యానుఫ్యాక్చరింగ్లో ఆటోమొబైల్ సెక్టార్, ఆటోమొబైల్ సెక్టార్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ రైట్, అగ్రికల్చర్ సెక్టార్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంఎస్ఎంఈస్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇట్లా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ప్రాబ్లమ్స్, ఆటోమొబైల్ సెక్టార్లో ఇట్లా చాలా సెక్టార్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెండే పద్ధతులు, ఒక ట్యాక్స్ తగ్గించు లేదా ఎక్స్పెండిచర్ పెంచు, రెండు చేయొచ్చు. రెండు ఒకటేసారి చేసింది అనుకోండి, ఉన్న డబ్బులే తక్కువ మొత్తం అయిపోద్ది. ఏదో ఒకటి కొంచెం మోడరేట్గా చేసుకోవాలి. సో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫాలో అవ్వడం కష్టము. సో మోస్ట్లీ ఎఫ్ఆర్బిఎంలో చెప్పిన టార్గెట్స్ని మించిపోయి స్పెండ్ చేసి గ్రోత్ని పెంచడానికే బడ్జెట్ ఉండొచ్చు, ప్రో గ్రోత్ లాగా ఉండొచ్చు బడ్జెట్ అన్నది మనం అనుకుంటున్నాం. ఇంకో 4 రోజుల్లో తెలుస్తుంది. ఏ చెప్తున్నారు? పెరగట్లేదు. ఇప్పుడు తను చెప్తుంది ఏంటంటే, ఒక నిమిషం, తను చెప్తున్న స్టేట్మెంట్ ఏంటో చెప్తాను. ఇన్కమ్ సైడ్ వాళ్ళకి వచ్చే, గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్లో కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తున్నాం. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తే అదెంత 2-3% కదా తగ్గించింది కూడా మొత్తం అంతా కలిపి అంటున్నాం. కానీ చెప్తున్నాను చూడండి, అందుకే ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్ ఎందుకు తగ్గించారు కార్పొరేట్ ట్యాక్స్ అంటే, మనకి బ్యాంక్స్ ప్రైవేట్ సెక్టార్స్ దీని బ్యాలెన్స్ షీటు పడిపోతూ వస్తుంది, దీని బ్యాలెన్స్ షీటు పడిపోతూ వస్తుంది, ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం అన్నాం. సో కార్పొరేట్ సెక్టార్కి ఏదో ఒక విధమైనటువంటి స్టిమ్యులస్ ఇవ్వలేదు అనుకోండి, అవి బయటికి వెళ్ళిపోతాయి. సో మనం వాటిని రీటైన్ చేయాలనుకుంటున్నాం. అంటే వాటికి అది సబ్స్టాన్షియల్గా తక్కువ కాస్ట్ అవుతుందా లేదా మనం చెప్పట్లా, మీకోసం ఏదో ఒకటి చేస్తున్నాము అని చూపించడానికి చేశాం కార్పొరేట్ ట్యాక్స్. అందుకోసం ఇటు సైడ్ మీరు చెప్పింది కరెక్టే, ఎక్స్పెండిచర్ పెంచుతున్నారు కానీ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అని ఉంటుంది, క్యాపిటల్ కరెంట్ అని ఉంటుంది. మీరు కరెంట్ ఎక్స్పెండిచర్ పెంచుకొని క్యాపిటల్ పెంచట్లేదు, అది ప్రాబ్లమే కదా అంటున్నారు. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెడితే దాని నుంచి వచ్చే రిటర్న్స్ ఇంకొక 5-6 సంవత్సరాలకు కానీ కనిపించవు. గవర్నమెంట్ ఇప్పటికిప్పుడు గ్రోత్ రివైవ్ చేయాలంటే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్కి ఇప్పుడు స్పెండ్ చేయాలి, అందుకని కరెంట్ అకౌంట్ మీద స్పెండ్ చేస్తూ ఉంటుంది. ఆర్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద ఎందుకు పెడుతుందంటే ఇప్పుడు గ్రోత్ తక్కువ ఉంది కదా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద తగ్గించాలి, పెంచాలి. అవును పెంచుతారు, ఇంకొక బ్రిడ్జ్ కట్టేది వచ్చేలోపు ఇంకొక 10 సంవత్సరాలు అయింది, అప్పుడు ఏదో గవర్నమెంట్ ఉంటుంది వాళ్ళు మేము అని చెప్పి రిబ్బన్ కటింగ్ చేసుకొని పోతారు. సో లాంగ్ టర్మ్లో చూసుకుంటే ఎస్, ఇట్ ఈస్ గుడ్ టు ఇన్వెస్ట్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, కానీ ప్రస్తుతానికి గ్రోత్ని రివైవ్ చేయాలంటే షార్ట్ టర్మ్ స్పెండ్ చేయాలి, లాంగ్ టర్మ్లోనూ మరీ మర్చిపోకూడదు, లాంగ్ టర్మ్లోనూ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. రైట్, చెప్పండి. తీసుకొని రావచ్చు. మీకు చెప్తాను చూడండి, 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది జరిగింది. జరిగినప్పుడు 2 సంవత్సరాల వరకు మనమే ఇంపాక్ట్ కాల, 2010 వరకు ఇంపాక్ట్ కాల, 2011 నుంచి స్లోగా ఆ రెసిషన్ ఇంపాక్ట్ అదంతా మనమే చూపించింది. సో మనం 2011-12 ఆ 2 ఇయర్స్ బాగా ఖర్చు పెట్టాం ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని ఫాలో అవ్వకుండా. అప్పుడు గ్రోత్ కొంచెం స్టేబుల్ అయింది, అప్పుడు మళ్ళీ స్లోగా ఫిస్కల్ డెఫిసిట్ని తగ్గిస్తూ వచ్చాం.
తగ్గించచ్చు, అలా కూడా చేయొచ్చు. మీరేం చెప్తున్నారు? అది బ్యాంక్స్కి సంబంధించి, బ్యాంక్స్కి సంబంధించి అదేనా మీరు చెప్తుంది? బ్యాంక్స్కి సంబంధించి ఏమవుతుందంటే కొన్ని డిపాజిట్స్కి ఇంత మినిమం, ఆల్రెడీ మనకి డిపాజిట్ గ్యారంటీ, డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ అని ఒకటి ఉంది. సో దాని కింద ఇస్తున్నాం. వీటి కింద ఏం చెప్తున్నామంటే మీరు ఇదిగో ఇంతవరకు లిమిట్ వరకు మేము ఇస్తాము, మిగిలింది మీరు అడగకూడదు. ఇప్పుడు ఒక బ్యాంక్లో నేను 10 లక్షలు వేసుకున్నాను అనుకోండి. సో ఆ 10 లక్షల్లో నాకు ఇంత మినిమం అని ఉంటుంది. ఈ మినిమమే నాకు వెనక్కి వస్తుంది ఒకవేళ ఆ బ్యాంక్ తీసేస్తే, ఆ తర్వాత రావు. అలాంటిది అనమాట. అందుకని ఇప్పుడు మేము ఎందుకు సేవ్ చేసుకోవాలి దాంట్లో వెళ్ళి? అందుకని ఆ బిల్ మీదే క్రిటిసిజం, సేమ్ నేమ్ మార్చి తెస్తున్నారు. ఇంకా అర్థం కాల ఆర్బీఐకి ఏ రెండు అకౌంట్లు అవును గవర్నమెంట్ దగ్గరే ఉంటే అంటారా, ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తే అంటారా? అది డిలే, అది ప్రాసెస్ అంతే. డిలే ఉంది ఆ ప్రాసెస్లో, ట్రాన్స్ఫర్స్లో. ట్రాన్స్ఫర్స్ ఈ త్వరగా చేయాలి అంతేనా? ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తే అంటారా? తను చెప్తుంది ట్రాన్స్ఫర్స్ గురించి. నేను చెప్పింది అలా కాదు, నేను చెప్పింది మీకు అర్థమైందా? మీరు చెప్పింది నాకు అలా అర్థమైంది. గవర్నమెంట్ ఆర్బీఐ నుంచి గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్స్ వస్తాయి కదా, అది ఎప్పటికప్పుడు చేసేయచ్చు కదా, ఇయర్ ఎండ్ వరకు ఎందుకు పెట్టుకోవాలి అని అర్థమైంది మీరు చెప్పింది. అలానే ఉండకుండా ఉంటే రెస్పాన్సిబిలిటీ ఉండదు, మళ్ళీ తిరిగి చెల్లించట్లేదు, తన అన్నట్టు ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. మనీ సర్క్యులేషన్ పెరిగి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. చూడాలి అది ప్రస్తుతాన్ని. కంబైన్ చేయడం వల్ల దాని అటానమీ ఇవన్నీ కూడా కాంప్రమైజ్ అవుతుంది. కంపల్సరీగా కొన్ని రూల్స్ని పెట్టి ఇవ్వాలి, దానికి కొన్ని ఉంటాయి కండిషన్స్. ఇదిగో ఇంత ఇంట్రెస్ట్ రేట్తో ఇవ్వాలి, మీరు తిరిగి చెల్లిస్తేనే ఇంక ఎక్స్ట్రా ఇస్తాము, అలా కొన్ని కండిషన్స్ ఉంటాయి. సెక్షన్ 7 చాలా రేర్ కేసులో వాడతారండి, ఎప్పుడు వాడు. తీసుకొని వచ్చారు ఆల్రెడీ. డిటిసి అని ఒక కమిటీని కూడా వేశారు, డైరెక్ట్ ట్యాక్స్ కోడ్కి సంబంధించి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ ఆల్రెడీ రికమెండేషన్స్ ఇచ్చింది, ఈ బడ్జెట్లో అది ఉంటుంది. డిటిసి రిఫార్మ్స్ కూడా ఆల్రెడీ ఉంది, కమిషన్ పేరు కూడా ఏదో ఉంది. మంచిది, తర్వాత చూద్దామండి. మనం మళ్ళీ డీవియేట్ అయిపోతున్నాం డిస్కషన్ నుంచి. నెక్స్ట్ కరోనా వైరస్, ఇది ఐడియా ఉంది కదా, దాని గురించి నేను చెప్పినాక మీకు బోర్ కొడుతుంది. చాలానే న్యూస్ ఆర్టికల్స్ చదువుకుంటారు. మనకి సివియర్ రెస్పిరేటరీ సిండ్రోమ్, SARS, సివియర్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అలాంటివి మిడిల్ ఈస్ట్లో ఇలా కొన్ని రిపోర్ట్ అయి ఉన్నాయి మీరు చూస్తే. సో ఇంతకుముందు, సో ఇది సేమ్ అదే కాదు, అలాంటి సిమ్టమ్స్ ఉన్నటువంటి ఒక డిసీజ్ కొత్తగా ఉంది. సో మనం ఏం చేయగలము? ఒకటి ప్రివెంట్ చేయగలము, అంటే మంచిగా హైజీన్ మెయింటైన్ చేయడము, ఆల్రెడీ ఆ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కాంటాక్ట్లో లేకుండా ఉండడము. సో ఇలాంటివి చేసుకోగలం, ప్రివెన్షన్. ఐసోలేషన్, వచ్చిన వాళ్ళకి ట్రీట్ చేయడానికి వాళ్ళని ఐసోలేషన్లో పెట్టడము, బయటకు వెళ్ళినప్పుడు మాస్క్లు వేసుకోవడం, ఇట్లాంటివి కొన్ని చేయొచ్చు. సరే, అది ఎప్పుడు రాకముందు, వచ్చింది, వచ్చాక ఏం చేయాలి? దాని సింప్టమ్స్ ఉంటాయి, సివియర్ ఫీవర్, డయేరియా, కొన్ని రెస్పిరేషన్లో ప్రాబ్లమ్స్.
సో వాటికి అది బేసిక్ లెవెల్లో ఉంటే ట్రీట్ చేయడము. కొన్ని సివియర్ కేసులు డెత్స్ కూడా అవుతూ ఉంటాయి. సో ఇనీషియల్గానే డయాగ్నైజ్ చేసి దానికి మెజర్స్ తీసుకోవడము, ఆ సిమ్టమ్స్ని అడ్రస్ చేయగలం, కానీ దానికి వ్యాక్సిన్ కానీ దాన్ని కంప్లీట్గా నిర్మూలించే మందులు కానీ అట్లాంటివి లేవు. ఓవరాల్గా దానికి ఏమొస్తుంది, ఫీవరు, డయేరియా ఇలాంటివి వచ్చినప్పుడు వాటికి సంబంధించిన మందులే వాడుకుంటాం అన్నమాట. వైరస్ ద్వారా అది స్ప్రెడ్ అవుతుంది, అవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో హైజీన్ మెయింటైన్ చేయడం అన్నది ఒక ఇంపార్టెంట్ పార్ట్ అని చెప్పారు. నెక్స్ట్ అండి, సో ఎందుకే మీకు తెలుసు కదా, ఎయిర్పోర్ట్స్లో స్క్రీనింగ్ చేయడము, అక్కడ వాళ్ళు అక్కడ చేస్తున్నది ఆ ఊర్లు ఆ సిటీస్ ఆ వుహాన్ అప్పట్లో ఇన్ఫార్మల్ సమ్మిట్. సో ఈ వుహాన్ ఈ ప్లేస్ అన్నిటిని ఐసోలేట్ చేశారు, బయట వాళ్ళు లోపలికి రాకుండా, లోపల వాళ్ళు బయటికి రాకుండా. సో అది అది కొంతవరకు ఐసోలేట్ చేయగలదు, కానీ లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటిది అది చూడాలి. నెక్స్ట్ అండి, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. సో దీనికి సంబంధించి చాలా పెద్ద ఇష్యూ ఎలక్షన్స్, ఎలక్టోరల్ రిఫార్మ్స్ అన్న కాన్సెప్ట్లో మీరు చదువుతారు పాలిటీలో, చాలా పెద్ద ఇష్యూ. అయితే రీసెంట్గా అసలు ఎందుకు ఇది న్యూస్లో ఉందంటే, సుప్రీంకోర్టులో ఒక కేసు జరుగుతూ ఉంది. ఏమని, పొలిటిక్ 2018లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చుంటుంది, పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా వాళ్ళ తరఫున కంటెస్ట్ చేసే పర్సన్స్ ఉంటారు కదా, కంటెస్టెంట్స్ అంటారు, కంటెస్ట్ చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన క్రిమినల్ కేసులన్నీ వాళ్ళ వెబ్సైట్లో పెట్టాలి అన్నారు. ఎందుకంటే ప్రజలు ఓట్ వేయాలి, రైట్ టు ఓట్ అనేది ఏం రైట్, అది ఫండమెంటల్ రైటా, కాన్స్టిట్యూషనల్ రైటా, లీగల్ రైటా, ఫండమెంటల్ రైటా, ఫండమెంటల్ రైట్స్ చూడండి. ఓవరాల్గా కాన్స్టిట్యూషనల్ రైట్ అనేది ఇలాగా కాన్స్టిట్యూషన్లో ఉంటే కాన్స్టిట్యూషనల్ రైట్, ఆ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ తెలుసు కదా, ఆర్టికల్ 12-35లో మెన్షన్ చేస్తుంటే ఫండమెంటల్ రైట్స్, అది కాకుండా అవుట్ సైడ్ ఉంది. దీనికి ఒక చట్టం తీసుకొని వచ్చారు, రైట్ టు ప్రాపర్టీ ఒక చట్టం ఉంది, రైట్ టు ఓట్ ఒక చట్టం ఉంది. సో అప్పుడు అది లీగల్ రైట్ అవుతుంది, లీగల్ రైట్, కాన్స్టిట్యూషనల్ రైట్. దానికి లా లేదు, లా లేదు, ఓన్లీ అది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ ఉంది, కాన్స్టిట్యూషనల్ రైట్, ఫండమెంటల్ రైట్స్లో ఉంది. మరి మూడు ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి, ప్రిలిమ్స్లో ఒకటిచ్చి మూడు ఆప్షన్స్ ఇచ్చాడు, కాన్స్టిట్యూషనల్ రైట్ అన్నాడు, కాన్స్టిట్యూషన్లో ఉంటేనే కదా ఫండమెంటల్ రైట్ అయింది, మరి ఏది తీసుకోవాలంటే ఫస్ట్లో ఫండమెంటల్ రైట్స్ తీసుకోవాలి. ఇప్పుడు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఉంది, అది కాన్స్టిట్యూషన్లో ఉన్నదే, కానీ ఫండమెంటల్ రైట్స్ ఉంది కాబట్టి ఎప్పుడైనా ఫండమెంటల్ రైట్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. సో దాంట్లో లేదు, అవుట్ సైడ్ ఉంది. ఈ అవుట్ సైడ్ ఉన్న వాటికి లీగల్గా ఏమైనా ప్రొవిజన్స్ ఉన్నాయా, దాన్ని లీగల్ రైట్, ఈ రెండు కాదు కాన్స్టిట్యూషనల్ రైట్. ఓకే, అట్లా చూసుకుంటాం. రైట్ టు ప్రాపర్టీ కాన్స్టిట్యూషనల్ రైటా, లీగల్ రైటా, ఫండమెంటల్ రైటా, అప్పట్లో ఫండమెంటల్ రైట్, అట్లా చూసుకుంటాం. ఇప్పుడు ఏమైందంటే రైట్ టు ఓట్ అనేది ఉంది, రైట్ టు ఓట్ని మరి బెటర్గా యూటిలైజ్ చేసుకోవాలంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఇప్పుడు నేను ఒక లీడర్కి ఓట్ వేయాలి, నా లీడర్ మీద ఎన్ని రేప్ కేసులు ఉన్నాయో, ఎన్ని మర్డర్ కేసులు ఉన్నాయో నేను తెలుసుకోకుండా ఎలా ఓట్ వేయాలి, ఆర్ అసలు కేసులు ఉన్నాయా లేదా తెలుసుకోకుండా నేను ఎలా ఓట్ వేయాలి. ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయాలి అని చెప్పి చాలా ఎన్జిఓ సుప్రీంకోర్టుకి వెళ్తాయి. సుప్రీంకోర్టు అంటుంది అవును, పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా వాళ్ళ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్లో వాళ్ళ తరపు నుంచి కంటెస్ట్ చేసే మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన క్రిమినల్ యాంటిసిడెంట్స్ అంటే క్రిమినల్ కేసెస్ డీటెయిల్స్ అవన్నీ పెట్టండి అన్నారు. చాలామంది పెట్టలేదు. అప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు, మీరు చెప్పినా వాళ్ళు వినలేదు చూడండి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇది అని. సో అప్పుడు సరే దీన్ని పెద్దగా డిస్కషన్ లాగా చేద్దాము అని ఎలక్షన్ కమిషన్ కూడా పిలిచారు. పిలిచి మీరేమంటారు, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటారు, పాలిటిక్స్లోకి క్రిమినల్ ఎలిమెంట్స్ ఎంటర్ అవ్వడం, సో దీని గురించి మీరేమంటారు అని అడిగారు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ అంది, మీరు 2 సంవత్సరాల కంటే ఎక్కువ టైం కన్విక్షన్ అయితే సివిల్ కేసులకు సంబంధం లేదు, సివిల్ ప్రాపర్టీకి సంబంధించిన గొడవలు అవి ఉన్నాయనుకున్న దానికేం సంబంధం లేదు, క్రిమినల్ కేసులు వేరు, సివిల్ కేసులు వేరు. సో క్రిమినల్ కేసులో ఛార్జ్షీట్ ఫైల్ అయ్యి వాళ్ళ మీద ఉన్నటువంటి అలిగేషన్స్ నిరూపణ అయ్యి వాళ్ళకి శిక్ష పడి ఆ శిక్ష కూడా 2 సంవత్సరాల పైన ఉంటే అప్పుడు వాళ్ళని ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయకుండా ఎటువంటి అఫీషియల్ పొజిషన్ని హోల్డ్ చేయకుండా చూడాలి అన్నారు ఎవరు, సుప్రీంకోర్టే. అందుకని రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951కి ఆల్రెడీ అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు, అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు.
మరి సిక్కింలో మొన్న గుర్తుందా 6 సంవత్సరాలు జైలు పడితే బయటకు వచ్చాడు. ఎలక్షన్ కమిషన్ తన యొక్క స్పెషల్ పవర్స్ని వాడి దాన్ని తీసేసింది. నార్మల్గా అయితే మీరు గుర్తు ఉంటుంది జయలలిత గారికి గుర్తుందా ఈ కరప్షన్ కేసులో శిక్ష పడుతుంది. శిక్ష పడితే ఆయన ఎవరినో పెడతారు కదా, ఏం పేరు ఆయన పేరు పన్నీర్ సెల్వన్. సో ఆ పర్సన్ని ఎందుకు పెట్టారు చీఫ్ మినిస్టర్గా? కన్విక్షన్ అయ్యి 2 సంవత్సరాలు జైలు శిక్ష పడింది కాబట్టి, 2 సంవత్సరాల కంటే పైన జైలు శిక్ష పడింది కాబట్టి ఆ పర్సన్కి కంటెస్ట్ చేసే అధికారం కానీ పబ్లిక్ ఆఫీస్ని హోల్డ్ చేసే అధికారం కానీ లేదు కాబట్టి మళ్ళీ ఆ కేసు కొట్టేశారనుకోండి అప్పీల్కి వెళ్ళి మళ్ళీ చేయొచ్చు. సో అట్లా అందుకే లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ వైఫ్ని ఎందుకు తీసుకొచ్చారు? ఆయనకి కన్విక్షన్ అంటే కేసు అనేది ఫైల్ అయ్యి పనిష్మెంట్ పడింది కాబట్టి. అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అడిగింది ఏమంటామని. 6 సంవత్సరాలు కూడా ఎందుకు, అసలు ఏ శిక్ష పడినా సరే వాళ్ళని డీబార్ చేసేద్దాం అంది. కానీ ఏమవుతుందంటే కొన్నిసార్లు ఎలక్షన్ కమిషన్ ఏముంటుంది, అసలు వాళ్ళ మీద కేసు ఫైల్ అయితే చాలు వాళ్ళని తీసేయండి అని. కావాలని కేసులు ఫైల్ చేసేవి ఉంటాయి, రైట్? కావాలని పొలిటికల్ అపోనెంట్స్ మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేసేదానికి ఉంటుంది. సో అందుకని కన్విక్షన్ అయిన తర్వాతే వాళ్ళని డీబార్ చేయాలి, అది సుప్రీంకోర్టు యొక్క రీజనింగ్ అన్నమాట. వీళ్ళు ఏమంటారు, సరే కన్విక్షన్ అయిపోయితే చాలు, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, సంవత్సరమా, 6 నెలల అవసరం లేదు. క్రిమినల్ యాక్టివిటీలో వాళ్ళకు నిజంగానే శిక్ష పడితే వాళ్ళని ఇంకా కంటెస్ట్ చేయకుండా పబ్లిక్ ఆఫీస్ని హోల్డ్ చేయకుండా ఉండాలి అని సజెషన్ ఇచ్చింది. మరి ఏం చెప్తుందో సుప్రీంకోర్టు చూడాలి. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అండి. చాలా ఇండియాలో విన్నబిలిటీ అంటే వాళ్ళు విన్ అయ్యే ఛాన్సెస్, క్రిమినల్ యాంటీసిడెంట్స్ ఉన్న వాళ్ళకి, బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి, బాగా కరప్షన్ చేసే వాళ్ళకి చాలా ఎక్కువ. విన్నబిలిటీ అంటాం ఇండియాలో ఎలక్షన్స్లో విన్ అయ్యే ఛాన్సెస్ బాగా మనీ ఉన్న వాళ్ళకి, బాగా క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ. బట్ అది మారాలి అంతేనా? ఇప్పుడు పార్లమెంట్లో 46% మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, అది అఫీషియల్ డేటా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. 46% మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. 46% మంది కూర్చొని ఒక బిల్లును పాస్ చేయొచ్చా? అది ఆర్టీఐలో పబ్లిక్ ఆఫీసు పొలిటికల్ పార్టీస్ అని వాళ్ళు బిల్ పాస్ చేయడానికి ఇప్పటికీ కుదరట్లా. చాలా వాటికి లోక్పాల్ ఇంకేదో ప్రెషర్ పెడితే పాస్ చేశారు, ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు ఇప్పటికీ. అంటే మనం ఎన్నుకునే లీడర్స్ క్రిమినల్ యాంటీసిడెంట్స్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఎందుకు క్రిమినల్ కేసులు తగ్గించడానికి చూస్తారు? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఒకసారి చూసుకుంటాం. నెక్స్ట్ అండి, ICJ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ త్వరగానే కంప్లీట్ చేస్తాను. జనరల్ అయితే 2 అవర్స్ లోపల కంప్లీట్ చేయాలనుకుంటా, ప్రతిసారి కొంచెం ఎక్సీడ్ అవుతూ ఉంటుంది. ICJ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏం చెప్పింది రోహింగ్యాస్కి సంబంధించి? మయన్మార్ షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ అని చెప్పింది. సో మయన్మార్ ఏమంటుంది, వీళ్ళెవరో అసలు మాకు సంబంధం లేదు, మయన్మార్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ వీళ్ళు, అసలు మా దేశం వాళ్ళే కాదు, వీళ్ళు మా రెసిడెంట్స్ మాత్రమే. మయన్మార్ స్టాండ్ ఏంటి, వీళ్ళు మా రెసిడెంట్స్ మాత్రమే, మా సిటిజన్స్ కాదు. దాని మీనింగ్ వీళ్ళు మా దేశంలో నివసిస్తున్నారు, వాళ్ళు మా పౌరులు కాదు అనంది. సరే మీ ఇంకొకటి మీరు గమనిస్తే ICJ రూలింగ్లో ఇక్కడ రోహింగ్యాస్ని సిటిజన్స్ ఆఫ్ మయన్మార్ అని పిలవల, జడ్జిమెంట్లో కూడా సిటిజన్స్ ఆఫ్ మయన్మార్ అని పిలవలేదు ICJ, రెసిడెంట్స్ని అని పిలిచింది. సో అది కూడా ICJ మీద కూడా అదొక కాంట్రవర్సీ వచ్చింది, అది పక్కన పెడితే. ICJ ఏం చెప్పింది, మయన్మార్లో ఉన్నటువంటి కమ్యూనిటీస్లో మనకు తెలుసు ఇటు సైడ్ ఏమో బుద్ధిస్ట్ ఎక్కువ మంది, ఇటు సైడ్ కోస్టల్ ఈ తీర ప్రాంతంలో ముస్లిం కమ్యూనిటీస్, రోహింగ్యా అనేది వాళ్ళ ఆ కమ్యూనిటీ నేమ్ అనమాట. వాళ్ళు ఉండే ప్లేస్ పేరు రఖైన్, రఖైన్ అనే ప్రావిన్స్లో రోహింగ్యా ముస్లిమ్స్ మెజారిటీ, వేరే దాంట్లో కూడా ఉన్నారండి లేరని కాదు, అక్కడ మెజారిటీ. అయితే మిలిటరీ రూల్ నడిచింది 40 సంవత్సరాలు వాళ్ళ దేశంలో. రీసెంట్గానే ఒక 4-5 సంవత్సరాల నుంచే డెమోక్రటిక్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఇంతకుముందంతా మిలిటరీ రూల్ నడిచినప్పుడు మీరు మా సిటిజన్స్ కాదు అని చెప్పి వాళ్ళ మీద చాలా వైలెన్స్ జరిగింది. దాంతో కొన్ని లక్షల మంది ఆ దేశం నుంచి వేరే దేశాలకి రెఫ్యూజీస్గా వెళ్ళిపోయారు.
ఇండోనేషియా, బంగ్లాదేశ్, కొన్ని కొంతమంది ఇండియాకి, మలేషియా, ఇటు యూరోపియన్ కంట్రీస్ చాలా వాటికి వెళ్ళిపోయారన్నమాట. ఆ కంటెక్స్ట్లో చాలా వైలెన్స్ జరుగుతుంది, చాలా ఇంజస్టిస్ ఇది అని చెప్పి కొంతమంది ఐసీజేకి వెళ్ళిపోయారు. ఐసీజేకి వెళ్ళినప్పుడు ఐసీజే చెప్పింది మయన్మార్ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని. మయన్మార్ అంటుంది నేను ఎందుకు వినాలి, నువ్వు చెప్పిన జడ్జిమెంట్ చైనా వినలేదు, నువ్వు చెప్పిన జడ్జిమెంట్ యుఎస్ఏ వినలేదు, నేను ఎందుకు వినాలి అన్నట్టుగా ఉంది. వాళ్ళిద్దరంటే సూపర్ పవర్స్, వాళ్ళు వినకపోయినా ఏం కాదు. అంతేనా, పవర్ఫుల్ పీపుల్ రూల్స్ పాటించకపోయినా ఎవరేం మాట్లాడరు. కానీ ఇది ఇప్పుడు పాటించకపోతే రైట్స్ గ్రూప్స్ అంటారు, వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, అందరు వస్తారు. అది మరి ఏం చేస్తుందో తెలియదు. మయన్మార్కు ఉన్నటువంటి ఇప్పుడు స్ట్రాంగ్ ఫ్రెండ్ ఒక్కలే చైనా. చైనా ఒక్కటే మయన్మార్ని ఏం పెద్దగా తిట్టట్లా, మిగిలిన వాళ్ళు కొంతమంది స్ట్రాంగ్గా తిడుతున్నారు, కొంతమంది మనలాంటి వాళ్ళు ఎక్కువ తిడితే దూరం అయిపోద్ది, తక్కువ తిడితే మిగిలిన వాళ్ళ దృష్టిలో పాడైపోతాం. సో అందుకని చిన్నగా తిడుతున్నాం మనం. మిగిలిన వాళ్ళు తిట్టడం అంటే క్రిటిసిజం, అది చేస్తున్న యాక్టివిటీని క్రిటిసైజ్ చేయడం. క్రిటిసిజం అనేది మనం చాలా అపోజ్ చాలా స్ట్రాంగ్గా చేయట్లా, ఎందుకంటే మయన్మార్ మన నైబరింగ్ కంట్రీ, దాంట్లో చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరిగితే మనకే నష్టం. సో అలాంటి కన్సిడరేషన్తో. బట్ మయన్మార్కు ఉన్న ప్రాబ్లం ఏంటి తెలుసా, ఇప్పుడు ఫుల్గా చైనా కంట్రోల్లోకి చిక్కుకుంది. డెట్, చాలా ప్రాజెక్ట్స్లో డెట్ వచ్చేసింది, దాని ల్యాండింగ్ ఇచ్చేయాల్సిందే కొన్ని రోజులకి, శ్రీలంకలో జరుగుతున్నట్టు అట్లా. సో మరి ఆ చైనా నుంచి దాన్ని కాపాడే వాళ్ళు ఎవరో చూడాలి మరి. అలాగా చైనాకి ఆఫ్ కోర్స్ మయన్మార్తో చాలా ఇంపార్టెంట్ రిలేషన్ ఉంది. అదేంటి, స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా నుంచి వెళ్లకుండా మయన్మార్ నుంచి వెళ్ళిపోవచ్చు కదా చైనాకి. గమనిస్తున్నారా, స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా నుంచి ఇటు మలేషియా కింద ఇండోనేషియా మధ్యలో ఉన్న ఇది నుంచి ఇలా తిరుక్కొని ఇలా వెళ్లకుండా ఇటు ల్యాండ్ రూట్తో వెళ్ళిపోవచ్చు కదా చైనాకి. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ వేరు, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ఇండియా చుట్టూ ఉండేవి. చాలా పోర్ట్స్ ఉన్నాయండి, చాలా పోర్ట్స్ మయన్మార్లో 2-3 పోర్ట్స్ బిల్డ్ చేస్తుంది సిత్వే. నెక్స్ట్, సో ఐసీజే రూలింగ్ ఇచ్చింది మయన్మార్ ఏమో నేను చేయలేము, అసలు మా వాళ్ళు కాదు, మీరు ఎలా మమ్మల్ని ఫోర్స్ చేస్తారు అని మయన్మార్ అంటుంది. నెక్స్ట్, ఇండియాస్ కాటన్ ఇండస్ట్రీ, ఇండియాస్ కాటన్ ప్రొడక్షన్ పెట్టుకుందాం హెడ్డింగ్. ఏంటి అసలు ఇక్కడ ఇష్యూ ఏంటి, మిగిలిన కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఇండియాలో కాటన్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ. ప్రొడక్టివిటీ, ప్రొడక్షన్ కాదు ప్రొడక్టివిటీ, అంటే ఒక ఎకరంలో పండేటటువంటి కాటన్ ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది. సో మన వాళ్ళు ఏమన్నారు, 2003లో పోలిస్తే, 2003 ఈ 2002-03 ఈ మధ్యలో మనకి బీటీ కాటన్ అనేది అప్పుడు వచ్చింది. సో అప్పటితో పోలిస్తే ఇప్పటికీ చాలా రెట్లు ప్రొడక్షన్ పెరిగింది ఓవరాల్ ఇండియాలో. కానీ మిగిలిన కంట్రీస్తో కంపేర్ చేస్తే ప్రొడక్టివిటీ తగ్గింది. సో ఇప్పుడు మనకి ఈ జిఎం క్రాప్స్, జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ఆర్ జన్యు మార్పిడి విత్తనాలు అన్నమాట మనం వాడుతున్నవి. బీటీకి సంబంధించినవి ఏంటంటే జన్యు మార్పిడి విత్తనాలు. సో ఈ జన్యు మార్పిడి విత్తనాలు వాడుతుండడంతో జిఎంఓ, జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అని కూడా అంటాం, కాస్ట్ పెరిగింది ఫార్మర్స్ మీద, ఇన్పుట్ కాస్ట్ బాగా పెరిగింది. ఇంకొకటి గమనించాలి, ఎప్పుడైనా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే వాళ్ళు క్యాష్ క్రాప్స్ ఎక్కువగా ఆర్ కమర్షియల్ క్రాప్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసిన వాళ్ళ దగ్గరే ఎక్కువ ఆత్మహత్యలు ఉంటాయి, ఎందుకంటే అక్కడే ఎక్కువ అప్పు అవుతుంది. నార్మల్గా ఫుడ్ క్రాప్స్ కంటే చాలా వరకు మ్యాక్సిమం చేసుకునే వాళ్ళు కాటను లేదా ఇట్లా షుగర్ కేన్, ఎందుకని ఇన్పుట్ కాస్ట్ చాలా ఎక్కువ. వడ్లు అనుకోండి ఊర్లో ఉంటాయి, ఇది అవుతూ ఉంటుంది. వీటికి ఎక్కువ పెస్టిసైడ్స్ కావాలి, ఎక్కువ ఫర్టిలైజర్ కావాలి, ఎక్కువ సీడ్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా ఎక్కువ ఇన్పుట్ కాస్ట్. మనకేమైంది, ఎస్ ఈ మనకి కాటన్ ఇండస్ట్రీ 2003 నుంచి మనం చూసుకుంటే ప్రొడక్షన్ పెరిగింది ఓవరాల్గా, అగ్రీడ్ బాగానే ఉంది. కానీ దానికి తగ్గట్టు నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకటి, ఓవరాల్ మిగిలిన కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ప్రొడక్టివిటీ తగ్గింది. ఎందుకు ప్రొడక్షన్ పెరిగింది, అమౌంట్ ఆఫ్ ఏరియా, ఇన్ని ఎకర్స్లో పండించేమనేది పెరిగింది కాబట్టి ప్రొడక్టివిటీ, ప్రొడక్షన్ అనేది పెరిగింది. కానీ ప్రొడక్టివిటీ పర్ ఎకర్కి వచ్చే అవుట్పుట్ అనేది తగ్గింది, అంటే ప్రొడక్టివిటీ తగ్గిందనమాట. సారీ, ప్రొడక్టివిటీ అనేది తగ్గింది. రెండో పెద్ద ప్రాబ్లం ఏమైంది మనకి, ఇన్పుట్ కాస్ట్. ఫార్మర్స్ మీద భరించలేనంత హ్యూజ్గా ఇన్పుట్ కాస్ట్ అనేది పెరిగింది. మూడోది,
ఇదంతా బాగానే ఉంది. కాటన్లో మనకు ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క టైప్ ఆఫ్ సీడ్స్ మనం ఇంతకుముందు ఉండేది, వెరైటీ ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది? అందరు బీటీ విత్తనాలే. దానివల్ల మొనోపొలి అయిపోయింది సీడ్ కంపెనీకి. రెండోది, మన బయోడైవర్సిటీ తగ్గింది. సో దాన్ని మనం మోనోక్రాపింగ్ అని అంటాము. ఆ బయోడైవర్సిటీ తగ్గిపోయి అంటే ఇప్పుడు అసలు ఈ బీటీ కాటన్లో అండి పైన ఏమంటారు, కాటన్ వచ్చేటప్పుడు పైన పువ్వు ఉంటుంది చూసారా, సో అది ఇలా విచ్చుకుంటుంది అన్నమాట. సో అక్కడ ఏమవుతుంది, అది బడ్గా ఉన్నప్పుడు అంటే చిన్న మొగ్గగానే ఉన్నప్పుడు పురుగులు వచ్చి దాంట్లోంచి రసం తీసేసుకుంటూ ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఈ పర్టికులర్ బీటీ ఉందనుకోండి, అది ఒక టైప్ ఆఫ్ కెమికల్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ పురుగులు చచ్చిపోతాయి. అది ఐడియా అన్నమాట. సో ఇక్కడ ఏమైపోయింది, అందుకని వెరైటీ వెరైటీ ఆఫ్ కాటన్ ప్లాంట్స్ అన్నిటినీ తీసేసి దీంతో రీప్లేస్ చేశాం. కానీ ఇప్పుడు ఆ వామ్ ఏదైతే ఉందో, పురుగు ఏదైతే ఉందో, దానికి రెసిస్టెన్స్ వచ్చేసింది. ఆ టాక్సిన్ వచ్చినా తినేస్తుంది దాన్ని కూడా. సో ఇప్పుడేంటి పరిస్థితి అనేది తెలియట్లా, స్లోగా స్టార్ట్ అయింది, అది రెసిస్టెన్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటన్నా తెలియట్లా. సో దానివల్ల ఏమైపోయింది, పెస్ట్ రెసిస్టెన్స్ అనేది పెరిగింది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మన జీఎంఓ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు చెప్పండి, గవర్నమెంట్కి లాభదాయకం, కార్పొరేట్స్కి లాభదాయకం, కానీ ఫార్మర్స్కి ఎంతవరకు లాభదాయకం, అది క్వశ్చన్ అన్నమాట. మొన్న ఆర్టికల్స్ కానీ ఇవన్నీ మెన్షన్ చేసింది ఏంటంటే, జీఎంఓ క్రాప్స్ అనేది లాంగ్ టర్మ్లో ఎన్విరాన్మెంట్ని పాడు చేశాయి, ఫార్మర్స్ని సోషియో ఎకనామిక్గా లాస్ చేశాయి, మూడు ప్రొడక్టివిటీ మొత్తం యావరేజ్గానే ఉంది, పెద్దగా ఏం పెరగలేదు. సో ఇప్పుడు ఎవరికి లాభము? సో జీఎంఓస్ని బెటర్గా రెగ్యులేట్ చేయాలి. కాస్ట్ ఇంకొకటి పెరగడానికి ఇంకొక కారణం అండి, వాటిలో ఉన్న సీడ్స్ ఉంటాయి చూసారా, ఒకసారికే పనికొస్తాయి. గమనించండి, మీ ఊర్లో చూడండి, బీటీ కాటన్ కొన్నవాళ్ళు ఆ సీడ్స్ని మళ్ళీ తీసి వాటినే చల్లుకునే దానికి లేదు, కొత్త సీడ్స్ మళ్ళీ కొనుక్కోవాల్సిందే. కొన్ని సీడ్స్ని టర్మినేటర్ సీడ్స్ అని అంటాం, ఒకసారి వాడుకుంటే మళ్ళీ అవి పనిచేయవు, ఐ మీన్ వాటి నుంచి వచ్చిన మళ్ళీ సీడ్స్ వస్తాయి కదా ఆ మొక్కల నుంచి, అవి పనిచేయవు. సో ఇలాగ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ప్రాబ్లం. ఓకే, జీఎం కాటన్ ఇండస్ట్రీ అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఓవరాల్ ప్రొడక్టివిటీ తగ్గి, ఇన్పుట్ కాస్ట్ పెరిగి, మోనోక్రాపింగ్, పెస్ట్ రెసిస్టెన్స్ పెరగడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్గా ఉన్నాయి. నెక్స్ట్, సుప్రీంకోర్ట్ ఆన్ యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి సుప్రీంకోర్టు రెండు విషయాలు చెప్పింది. దేనికి సంబంధించి అంటే, కర్ణాటక దీనికి సంబంధించి యాంటీ డిఫెక్షన్ లా అసలు దీనికి సంబంధించి ఏంటి అని మళ్ళీ వెళ్తే రెండు విషయాలు చెప్పింది. ఒకటి, స్పీకర్కి ఇష్టం వచ్చినట్టు జడ్జిమెంట్స్ ఇచ్చేదానికి కాదు, స్పీకర్ పక్కన పెడితే ఇంకొక ఎక్స్ట్రా అథారిటీ కానీ ఇంకొక ట్రిబ్యునల్ లాంటిది కానీ పెట్టండి అన్నారు. సో వీళ్ళు ఏమంటారు అంటే, స్పీకర్ ఏమవుతుంది, పార్టిజాన్గా ఉన్నారు. స్పీకర్ జనరల్లీ రూలింగ్ పార్టీకి సంబంధించిన పర్సనే ఉంటారు. సో స్పీకర్తో పాటు కానీ లేదా స్పీకర్కి అడిషనల్గా ఒక ట్రిబ్యునల్ని పెట్టండి ఈ యాంటీ డిఫెక్షన్ కేసెస్ చూసుకోవడానికి. రెండోది, జ్యుడిషియరీ వచ్చి స్పీకర్కి నువ్వు ఈ టైంలో పిచ్చేయి, ఈ టైంలోపే డిఫెక్షన్ కేసుల్ని చూడు అని చెప్పచ్చా అని అడిగారు. చెప్పచ్చు అని చెప్పింది. సో ఎందుకు చెప్పచ్చు అని చెప్పింది అంటే, మీరు చేస్తున్న డ్యూటీ మీరు చేయకపోతే మాకు తప్పదు కదా అన్నట్టుగా చెప్పింది. సో ఇక్కడ ఏమంటాం దాన్ని, జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్. సో జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అవ్వచ్చు అని చెప్తూ, స్పీకర్తో పాటు యాంటీ డిఫెక్షన్ కేసెస్ని ఇంపార్షియల్గా మరి చేయాలి అంటే ఒక ఎక్స్ట్రా ట్రిబ్యునల్ ఉంచాలి అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ కిహోటో హోలోతన్ గుర్తుందా, కిహోటో హోలోహన్ ఈ కేసు ఒకటి ఉందన్నమాట. కిహోటో హోలోహన్ కేసు అనేది ఏదైతే ఉందో, ఈ కేసులో ఫస్ట్ టైం చెప్తుంది యాంటీ డిఫెక్షన్ లా దీంట్లో జ్యుడిషియరీ ఇంటర్వ్యూ అవ్వచ్చు అని చెప్తుంది. సో ఆ కేసులో చెప్పినట్టుగా ఇప్పుడు కూడా ఎస్, జ్యుడిషియరీ స్పీకర్కి ఆదేశాలు ఇవ్వచ్చు మీరు ఇన్ని రోజుల లోపల చూడండి అని. రెండు, స్పీకర్ కంటే బెటర్గా న్యూట్రల్గా ఉండే ఒక ట్రిబ్యునల్ పెట్టుకొని యాంటీ డిఫెక్షన్ లా కేసుల్ని చూడాలి. మీరు గమనిస్తూ ఉంటారు, స్పీకర్ యాక్సెప్ట్ చేస్తే తప్ప ఇక్కడ తెలంగాణలో అండి ఈ టర్మ్ వదిలేసి ముందు టర్మ్కి వెళ్ళండి, అందరూ టీఆర్ఎస్కి మారారా, వేరే పార్టీల వాళ్ళు అందరూ టీఆర్ఎస్కి మారారు, కానీ ఎవరిని ఎందుకు డిఫెక్షన్ కేసు కింద ఏం చేయలేదు, 2/3 ఉన్న వాళ్ళు కాకుండా కూడా మారారు, వాళ్ళకి మినిస్టర్ కూడా ఇచ్చారు,
స్పీకర్ డెసిషన్ మీద, స్పీకర్ అసలు యాక్సెప్టే చేయకపోవచ్చు అసలు యాంటీ డిఫెక్షన్ లా కేస్ని. అలా చేస్తేనే కదా యాంటీ డిఫెక్షన్ లా కింద. సో చాలామంది అలా మారినప్పటికీ స్పీకర్ తీసుకోలేదు కాబట్టి. సో అలాంటప్పుడు మేము చెప్తాం స్పీకర్ని తీసుకో నువ్వు అని చెప్తాము. కొన్ని కేసులు పెండింగ్లో ఉంటే ఇంకది వాళ్ళ టైం 5 సంవత్సరాలు అయిపోయేదాకా కన్సిడర్ చేయట్లా స్పీకర్. అలాంటి వాటిని కూడా మేము కన్సిడర్ చేయమని చెప్పచ్చు. సో జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ క్యాన్ బి డన్, ట్రిబ్యునల్ ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పారు. మరి ఇది అపాయింట్ చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ ఈ తరహాలో మెజర్స్ ఏమన్నా తీసుకొని, రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ రెండూ ఉండే, ఆ రెండింటికి సంబంధించిన మెంబర్స్ ఉండే ఒక ఇంపార్షియల్ ట్రిబ్యునల్ని పెట్టగలిగితే బాగుంటుంది. ఆర్ అవుట్ సైడ్స్ జ్యుడిషియరీనో ఎక్స్పర్ట్స్ ఉండే ఇంకో కమిషన్ ట్రిబ్యునల్ లాంటిది పెట్టి ఇదిగో వీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ మారుతున్నారు అని చూస్తే బాగుంటుంది. లేకపోతే చూడండి అసలు ఎంత అగ్లీగా ఉందో కర్ణాటక కేసులో కానీ మొన్న మహారాష్ట్రలో. ఒకరోజు అటు వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రోజు ఇక్కడ రావడం, రైట్? సో మరి అవి తగ్గాలంటే కొంచెం ఏదైనా చేంజెస్ ఉండాలి. 10th షెడ్యూల్ కదా యాంటీ డిఫెక్షన్లో, అవి రెండూ చెప్పింది. నెక్స్ట్ ఇష్యూ డెత్ పెనాలిటీ, గైడ్ లైన్స్ ఆన్ డెత్ పెనాలిటీ. అసలు ఏంటి గైడ్ లైన్స్ ఆన్ డెత్ పెనాలిటీ అంటే ఏంటండి? వాళ్ళు ఏమడుగుతున్నారంటే, నిర్భయ కేసు జరిగి ఇప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయింది, 2012లో జరిగితే మా శిక్ష వేసి కూడా చాలా సంవత్సరాలు అవుతుంటే ఇంకా ఉరిశిక్ష వాళ్ళకి విధించలేదు. సో ప్రతిసారి వాళ్ళు అప్పీల్ చేసుకుంటూనే ఉన్నారు. ఆ అప్పీల్ అంటారు, ఇదంటారు, ఇదంటారు, మీరు మాకేదో ఒకటి చెప్పండి అన్నారు. అసలు ఏం జరుగుతుంది నార్మల్గా, అసలు ఎలా జరుగుతుంది ఇక్కడ? ఫస్ట్ ఏదైనా ఒక క్రైమ్ జరిగింది అనుకోండి, క్రైమ్ జరగగానే వాళ్ళని అక్యూజ్డ్ అంటాము, అవునా? సో ఆ అక్యూజ్డ్ పర్సన్ కోర్టులో ఇన్వెస్టిగేషన్ ఇదంతా జరుగుతుంది. ఆ కోర్ట్ అనేది పనిష్మెంట్ ఇస్తుంది. కోర్టు పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ పర్సన్ హైకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. హైకోర్టు కూడా ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు ఇంకా హైయెస్ట్, అక్కడ తాగిపోద్ది. సో అప్పీల్ చేసుకొని సుప్రీంకోర్టు కూడా అదే శిక్షను వేసింది అనుకోండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతికి మళ్ళీ క్షమాభిక్ష పెట్టుకోవచ్చు, అంతేనా? క్షమాభిక్ష పెట్టుకోవచ్చు, అతను రిజెక్ట్ చేస్తే మళ్ళీ రీకన్సిడరేషన్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా రిజెక్ట్ అయితే అప్పుడు డెత్ పెనాలిటీ ఇంప్లిమెంట్ చేస్తారు, ఆర్ ఆ శిక్ష ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేస్తారు. అట్లా జరుగుద్ది కదా. సో ఇంత ప్రాసెస్, ప్రతిసారి అప్పీలు, మళ్ళీ రీకన్సిడరేషన్ అప్పీలు, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తుంటే టైం అయిపోతుంది. మీరు త్వరగా ఏదో ఒకటి చేసేలా గైడ్ లైన్స్ ఇవ్వండి అన్నారు. ఎవరు? హోమ్ మినిస్ట్రీ. వీటన్నిటిలో ఈ డెత్ పెనాలిటీ అప్పీలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాలా, ఆ డేటా ఎలా వస్తుంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలా డిసైడ్ చేస్తారు ఇవ్వాలా వద్దా అని? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కంటే హోమ్ మినిస్ట్రీ, స్పెసిఫిక్గా హోమ్ మినిస్ట్రీ నుంచి ఇన్పుట్స్ వెళ్తాయి వాళ్ళకి. ఇదిగో వాళ్ళ కేసు ఇది, వాళ్ళ పరిస్థితి ఇది, వాళ్ళకి ఈ శిక్ష వేశారు, వాళ్ళు ఇలాంటి కండిషన్స్లో ఉన్నారు, ఇవంతా వాళ్ళు ఇస్తే దాన్ని బట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసుకుంటారు. కానీ అది ఆయన డిస్క్రిషనరీ పవర్. సో వీళ్ళు ఇదే చెయ్యి అని చెప్పేదానికి లేదు, ఇన్పుట్స్ మాత్రమే ఇవ్వగలరు. సో ఇప్పుడు అడుగుతుంది, సుప్రీంకోర్టునే అడుగుతున్నారు మీరు కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వండి అని. కొంతమంది క్రిటిసైజ్ కూడా చేస్తున్నారు, ఏమంత తొందర, వాళ్ళు ఎలాగో వాళ్ళకన్నా ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళని కానివ్వు అని. బట్ అది ఒక లిమిట్ ఉండాలి, దేనికైనా ఒక లిమిట్ అనేది ఉండాలి. సో జస్టిస్ అనేది, వాళ్ళ అమ్మాయి చనిపోయి 7 సంవత్సరాలు అవుతుంటే ఎలా ఉంటుంది? ఇంకా వాళ్ళకి అసలు జస్టిస్ జరగలేదా అని అనిపిస్తూ ఉంటుందా? సో జస్టిస్ అనేది ఎన్కౌంటర్ చేయమని చెప్పట్లా నేను, కొంచెం క్విక్గా ఉండాలి. 7-8 సంవత్సరాలు అయినా అంత బ్రూటల్ కేసులో కూడా ఇంకా డిలేస్ కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తే 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెండింగ్లో చూడండి, ఆ పర్సన్కి ఎంత ఇదిగా ఉంటుంది. అతను చచ్చిపోతాడా అని అతనికి తెలుసు ఉరిశిక్ష పడుతుందని, కానీ ఏ రోజు పడుతుందో తెలియదు. సో అటు ఆ పర్సన్కి, అటు ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్కి, వీటన్నిటికీ ఇదే. సో జస్టిస్ అనేది త్వరగా జరగాలి. అలానే ఉన్న ఆప్షన్స్ని చూసుకోకుండా కాదు, ఉన్న ఆప్షన్స్ అన్నీ ఎగ్జాస్ట్ అయ్యాకే జస్టిస్ అనేది ఉంటుంది. బట్ కొంచెం అయితే టైం లిమిట్ ఉండాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పార్డనింగ్ పవర్స్ అంట, క్షమాభిక్ష, దానికి ఒక టైం లిమిట్ ఉండాలి. ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ఇలా అని కాకుండా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఎస్, ఒక కొన్ని రోజులు ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, కానీ ఇంక ఎన్ని రోజులైనా సరే అలా కాకుండా ఫ్లెక్సిబిలిటీ ఉండేలాగా ఒక టైం లిమిట్ అయితే పెట్టుకోవాలి, రైట్? అది నెక్స్ట్ చెప్పండి.
ఉంటుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తగ్గించాలనుకుంటే తగ్గించవచ్చు, చేయాలనుకుంటే చేయొచ్చు. చాలా హీనియస్ క్రైమ్స్లో అయితే చేయరు జనరల్లీ, కానీ వాళ్ళు చేయాలనుకుంటే చేయొచ్చు. ఎలక్టోరల్ బాండ్స్, ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించిన ఏంటి విషయము, దాని మీద ఎవరిస్తున్నారన్న పేరు ఉండదు, ఎవరికి ఇస్తున్నారన్న పేరు ఉండదు. జస్ట్ ఒక బ్యాంకు ఇప్పటికైతే ఎస్బీఐ అది నోటిఫై చేస్తుంది 10,000, 10,000 ఇంటూ 2 అట్లా మల్టిపుల్స్ ఆఫ్ 10,000లో లేదా 100,000 మల్టిపుల్స్ ఆఫ్ 100,000లో బాండ్స్ కొనుక్కొని వెళ్ళి ఒక పార్టీకి ఇవ్వచ్చు. ఆ పార్టీ తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకొని డబ్బులు డ్రా చేసుకోవచ్చు. సో వాళ్ళు అనుకున్నారు బ్యాంకు దగ్గర ప్రతి ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా, ట్రాన్స్పరెన్సీ అన్నారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఎవరి పేరో తెలీదు, వాళ్ళు రికార్డ్స్లో ఏం రాసుకుంటారు, ఎవరో తెలీదు బ్యాంకు నుంచి మాకు ఇంత డబ్బులు వచ్చింది అని చెప్తున్నారు. సో అంటే అనానిమిటీ ఎక్కడ పెరిగిందనైనా ఎవరిస్తున్నారో మాకు తెలియదు అని చెప్పట్లా. సో అనానిమిటీ పెరుగుతుంది, పొలిటికల్ ఫండింగ్లో అనానిమిటీ పెరిగితే అది ఏమని అయినా ఉండొచ్చు. సో అందువల్ల అది కరెక్ట్ కాదు అని కొంతమంది, ప్లస్ కావాలనే సెంట్రల్ గవర్నమెంట్కి బాగా ఉంటుందని చెప్పి అది కూడా రూలింగ్ పార్టీ తీసుకొని వచ్చింది, ఇది మంచిది కాదు అని అపోజిషన్ వాళ్ళందరూ కేసు ఫైల్ చేశారు. సుప్రీంకోర్టు నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా దీన్ని తీసుకోనని, మళ్ళీ నేను తీసుకోను అని చెప్పడం జరిగింది. ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించిన అప్పీల్ని యాక్సెప్ట్ చేయలేదు, అది విషయం అన్నమాట. సరేనా, ఇంకేమన్నా మిగిలాయా? అది నెక్స్ట్ క్లాస్లో చూద్దామా, 2.5 hours అయిపోయింది. మోస్ట్లీ నెక్స్ట్ క్లాస్ నుంచి 2 hours కంప్లీట్ చేస్తా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. This video is brought to you by AKSIAS.